Welcome to A C. Let us start explanation for RRB office assistant means Gantt test 22 English. Okay. Let us start with the first question. ఇక్కడ మనకి 121 నుంచి 125 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ మనకి మనకి సో స్పాటింగ్ ఎర్రర్స్ బేస్డ్ క్వశ్చన్స్ రైట్. సో స్పాటింగ్ ఎర్రర్స్ కాబట్టి మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఆన్సర్ చేద్దాం రైట్. ఏ పార్ట్లో ఏదైతే ఎర్రర్ ఉంటుందో ఆ పార్ట్ మనం చూజ్ చేసుకోవాలి. ఇంకో డైరెక్షన్ ఏమి ఇచ్చారంటే మనకి ఒక బోల్డ్ పార్ట్ ఉంటుంది, ఆ బోల్డ్ పార్ట్లో మనకి ఏముండవు ఎర్రర్స్ ఏమి ఉండవు. సో ప్రతి స్టేట్మెంట్లో మనకి ఒక బోల్డ్ పార్ట్ ఉంటుంది, ఆ బోల్డ్ పార్ట్లో మనకి ఎటువంటి ఎర్రర్స్ ఉండవు. రిమైనింగ్ పార్ట్స్లో ఏదో ఒక ఎర్రర్ ఉంటుంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎర్రర్ లేకపోతే మన ఆన్సర్ ఏమవుతుంది, నో ఎర్రర్. సో అయితే డైరెక్ట్గా మనం చేద్దాం. లెట్ us start with question number 121. మనకి క్వశ్చన్ నెంబర్ 121 ఏముందో చూడండి ఇక్కడ మనకి రైట్. సో ద సినిమాటోగ్రఫిక్ యాక్ట్ కెన్ ఈజీలీ బి రిపీల్డ్ అండ్ ద సెన్సార్ బోర్డ్ అబాలిష్డ్ అండ్ రీప్లేస్డ్ విత్ ఏ ప్రోగ్రామ్ అండ్ అడ్వర్టైజింగ్ కోడ్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ ద టెలివిజన్ ఇండస్ట్రీ. సో మనకి క్లియర్గా మనకైతే సో ఒక పార్ట్లో అయితే ఎర్రర్ లేదు కదా. ఏంటా పార్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ పార్ట్ ఉందా, ద సినిమాటోగ్రఫిక్ యాక్ట్. ద సినిమాటోగ్రఫిక్ యాక్ట్ ఇది మనకి ఏమవుతుంది, మనకి ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఏమవుతుంది కదా, సబ్జెక్ట్ రైట్. ఇది మనకి ఏమవుతుంది సబ్జెక్ట్. మన వెర్బ్ ఏముంది మనకి కెన్. ఇక్కడ మనకి ఈజీలీ ఏమవుతుందంటే యాడ్వర్బ్ మనకి బి రిపీల్డ్ ఉంది కదా. సో రిపీల్ అంటే టేకింగ్ బ్యాక్, క్యాన్సిల్ అని చెప్పవచ్చు రిపీల్. ఓకే సో మొత్తానికి అయితే ఇక్కడ మనకి కెన్ బి ప్లస్ V3. నార్మల్గా మనకి కెన్ ప్లస్ బి ప్లస్ V3. సో మనకి మోడల్ వెబ్ ప్లస్ బి ప్లస్ V3 వచ్చిందంటే ఇది ఏ వాయిస్లో ఉన్నట్టు, మనకి ఇది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు రైట్. నార్మల్గా మనకి ఎప్పుడైనా సరే మోడల్ వెబ్ ఓకే సో మోడల్ వెబ్ ప్లస్ V1 ఉంటే ఇది ఏ వాయిస్, ఇది యాక్టివ్ వాయిస్. మోడల్ వెబ్ ప్లస్ V1 ఉంటే ఏ వాయిస్, అది యాక్టివ్ వాయిస్. అలా కాకుండా మోడల్ వెబ్ కన్నా ప్లస్ బి ప్లస్ V3 ఉంటే ఏ వాయిస్, ఇది మనకి ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే మోడల్ వెబ్ ప్లస్ V1 ఉంటే యాక్టివ్ వాయిస్, మోడల్ వెబ్ ప్లస్ బి ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్ రైట్. ఇక్కడ మనకి కెన్ బి ప్లస్ V3 ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్. మరి ప్యాసివ్ వాయిస్ ఉండాలంటే మనకి సో ఏం ఇక్కడ ఏంటంటే ద సినిమాటోగ్రఫిక్ యాక్ట్ కెన్ ఈజీలీ రిపీల్ అంటే దాన్ని ఏం చేసి మనం రిపీల్ చేయొచ్చు అంట, ప్యాసివ్ వాయిస్ రైట్. అండ్ ద సెన్సార్ బోర్డ్ అబాలిష్డ్ అండ్ రీప్లేస్డ్ విత్ ఏ ప్రోగ్రామ్ అండ్ అడ్వర్టైజింగ్ కోడ్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ ద టెలివిజన్ ఇండస్ట్రీ అన్నప్పుడు మనకి ఎందుకంటే మనకి ఈ యాక్ట్ మనం ఏం చేయొచ్చు, రిపీల్ చేయొచ్చు. ఈ యాక్ట్ ప్లేస్ మనం ఏం తీసుకురావచ్చు, సో ప్రోగ్రామ్ అండ్ అడ్వర్టైజింగ్ కోడ్ తీసుకురావచ్చు అన్నాడు. ఎవరు చేస్తారు ఆ పని, సో అబాలిష్ ఎవరు చేస్తారు ఇక్కడ మనకి సెన్సార్ బోర్డ్ చేయాలి. ఎవరు చేయాలి, సెన్సార్ బోర్డ్. సో సెన్సార్ బోర్డ్ ఏం చేయాలి మనకి అబాలిష్. అగైన్ అబాలిష్ అంటే మనకి ఏంటి, క్యాన్సిల్. అండ్ రీప్లేస్ అంటే మనకి రీప్లేస్ చేయడమే. కాకపోతే ఇక్కడ మనకి మిస్టేక్ ఏమొస్తుందంటే మనకి ఇది ఇందులో మనకి ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది సరిపోయింది. బట్ నెక్స్ట్ ఏమైంది, సెన్సార్ బోర్డ్ అబాలిష్డ్ అండ్ రీప్లేస్. సెన్సార్ బోర్డ్ అంటే అబాలిష్ చేసింది, రీప్లేస్ చేసింది, ఎవరిని అనేది మనకి క్లారిటీ లేదు. అక్కడ ఏమైంది, రీప్లేస్డ్ విత్ ఏ ప్రోగ్రామ్ అండ్ అడ్వర్టైజింగ్ అనే మీనింగ్ ఏమొస్తుందంటే సో సెన్సార్ బోర్డ్ అనేది రీప్లేస్ చేయబడింది అని మీనింగ్ వస్తుంది. అలా రావాలంటే ఏం చేయాలి, అక్కడ మనకి ప్యాసివ్ వాయిస్ ఉండాలి, అంటే బీ ఫామ్ ఉండాలి. అది వన్ వే టు కరెక్ట్ ఇట్. అలా కాకుండా మనం ఇంకోటి అనుకుంటే ఏమనుకుంటే సెన్సార్ బోర్డ్ అనేది ఈ సినిమాటోగ్రఫిక్ యాక్ట్ని రీప్లేస్ చేసింది అనుకుంటే అక్కడ మనకి ఏం రావాలంటే మనకి సో రైట్ సో ఆబ్జెక్ట్ రావాలంటే ఆబ్జెక్ట్ మనకి ఏమవుతుందంటే సినిమాటోగ్రఫిక్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇట్ అని పెట్టొచ్చు. ఏం పెట్టొచ్చు మనం, ఇప్పుడు ఏమైనా తెలుసు అక్కడ ద సినిమాటోగ్రఫిక్ యాక్ట్ కెన్ ఈజీలీ రీప్లేస్డ్ అండ్ ద సెన్సార్ బోర్డ్ abolished and replaced it with a program and advertising code. అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇది మనకి మీనింగ్ వస్తుంది. అంటే సెన్సార్ బోర్డు దేని రీప్లేస్ చేసింది, ఓకే దేని రీప్లేస్ చేసింది, ఈ యాక్ట్ రీప్లేస్ చేసింది. ఆ మీనింగ్ కన్వే కావాలంటే ఇక్కడ నౌన్ ప్లేస్, ఇక్కడ నౌన్ ఉంది, నౌన్ ప్లేస్ మనకి ఏం రావాలంటే ప్రొనౌన్ రావాలంటే ఇది సింగులర్ కాబట్టి ఇక్కడ మనకి సింగులర్ ప్రొనౌన్ వస్తేనే ఇది మీనింగ్ ఉంటుంది, లేదంటే మనకి మీనింగ్ ఉండదు. కాబట్టి సో బి అనే పార్ట్లో మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఆ ప్రొనౌన్ తీసుకోవాల్సి ఉంటుంది, ఆ సబ్జెక్ట్ తీసుకోవాల్సి లేదా ఆబ్జెక్ట్ తీసుకోవాల్సి వస్తుంది రైట్. ఆ ఆబ్జెక్ట్ ఉండాలి కాబట్టి అక్కడ మిస్ అయింది కాబట్టి మనకి ఆప్షన్ బిలో మనకి ఎర్రర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏం తీసుకోవచ్చు మనం, ఆప్షన్ బి. సో ఫర్ క్వశ్చన్ number 121 our answer is what, option B. let us go for the next question. let us answer question number 122. okay so what is it, so we have made several adjustments to try and limit our noise and be so respectful as we can to the neighborhood while still holding the space. ఈ స్టేట్మెంట్లో కూడా మనకి ఒక పార్ట్ అయితే మనకి ఎర్రర్ ఫ్రీ. ఏంటా పార్ట్ ఇక్కడ మనకి, సో దిస్ వన్ వైల్ స్టిల్ హోల్డింగ్ ద స్పేస్, వైల్ స్టిల్ హోల్డింగ్ ద స్పేస్. ఇందులో మనకి ఎటువంటి ఎర్రర్ లేదు. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్స్లో మనకి ఎర్రర్ ఉందో లేదు చూద్దాం. ఫస్ట్ మనకి ఏముంది, సబ్జెక్ట్ వరకు ఉన్నక్కడ మనకి వి మనకి ప్లూరల్ కాబట్టి మనకి ఏమొచ్చింది హ్యావ్. సో మనకి హ్యావ్ తర్వాత ఆల్వేస్ మనకి ఇప్పుడు కూడా హ్యావ్ ఫార్మ్స్ వచ్చాయనుకోండి రైట్. హ్యావ్ ఫార్మ్స్ వచ్చాయంటే హ్యావ్ ఫార్మ్స్ తర్వాత ఆల్వేస్ మనకి ఏం రావాలంటే V3 రావాలి. ఏం రావాలి మనకి V3. అక్కడ మనకి వచ్చింది కదా వీ హ్యావ్ మేడ్ సెవరల్ అడ్జస్ట్మెంట్. సో దేనికోసం అవి, సో వీ హ్యావ్ మేడ్ సెవరల్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. దేనికోసం, టు ట్రై. 2+ మనకి ఏమొస్తుంది V1. 2+ మనకి ఏం రావాలి V1. మనకి ఎప్పుడైనా సరే ఎండ్ వచ్చింది అనుకోండి, ఎండ్ వస్తే మనకి ఏముండాలంటే బోత్ సైడ్ సిమెట్రికల్ స్ట్రక్చర్స్ ఉండాలంటే సో ఎండ్కి మనకి V1 వచ్చింది కాబట్టి కూడా ఏం రావాలి V1 వచ్చింది లేదా, టు ట్రై అండ్ లిమిట్. కాబట్టి ప్యారలలిజం కూడా సరిపోయింది కాబట్టి పార్ట్ B కూడా మనకి ఓకే. నెక్స్ట్ వన్, సో లిమిట్ అవర్ నాయిస్. and be so respectful as we can to the neighborhood. ఇక్కడ చూడండి మనకి be so respectful as. ఇక్కడ మనకి పాజిటివ్ గా మాట్లాడుతున్నామా నెగటివ్ గా మాట్లాడుతున్నామా? పాజిటివ్ గా మాట్లాడుతున్నాం, రైట్? నార్మల్ గా పాజిటివ్ గా మాట్లాడేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే as plus adjective plus as యూజ్ చేస్తాం. as plus adjective plus అంటే మనకి ఏం రావాలంటే as respectful as. ఏం రావాలి మనకి? ఇక్కడ as respectful as ఇచ్చారు. ఏదైనా నెగటివ్ అన్నాం అనుకోండి, రైట్? అప్పుడు not అన్నాం అనుకోండి, అక్కడ not ఉంది అనుకోండి, అండ్ not as ఆ కాకుండా ఏమంటామంటే నాట్ సో రెస్పెక్ట్ఫుల్ అంటాం, రైట్? సో నెగిటివ్గా చెప్పేటప్పుడు నాట్ సో అంటాం, కానీ పాజిటివ్గా చెప్పేటప్పుడు మనకి యాజ్ యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి సో అలాంటి నెగిటివ్ టర్మ్ ఏమీ లేదు, నాట్ కానీ అలాంటి వర్డ్ ఏమీ లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి సో ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? సో రెస్పెక్ట్ఫుల్, సారీ, యాజ్ రెస్పెక్ట్ఫుల్ యాజ్ అని తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? యాజ్ రెస్పెక్ట్ఫుల్ యాజ్. మనకి సో రాకూడదు, సో రాకూడదు. కాబట్టి మనకి ఏ పార్ట్ మనకి ఎక్కడ ఉంది? పార్ట్ సిలో ఎక్కడ ఉంది? కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 122 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 123. Okay, so manaki first aithe chuddam manaki oka part emundante manaki it seems to me that the expedition does not give enough credit to those who came before Cameron or the work that has and will go into it. So manaki ee statement chavutunnappudu manaki oka part lo eraledu, enta part ikkada who came before Cameron and the work. Ikkada manaki who came before Cameron or the work that has. సో మొత్తానికి అయితే చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్లో ఎరలేదు, ఓకే, బట్ రిమైనింగ్ పార్ట్స్ మనం చూసుకుంటే దగ్గర మనకి ఏముంది? ఇట్ సీమ్స్ టు మీ దట్. సో ఇది ఈ పార్ట్లో కూడా మనకి ఎటువంటి ఎర్రర్ కనిపించట్లేదు, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ మనకి ఏంటి? మనకి జర్నీ అంటాం. ఓకే, ఎక్స్పెక్టేషన్ మనకి ఏంటి? జర్నీ, లేదంటే ఓఏజ్ అని చెప్పొచ్చు. ఓఏజ్, జర్నీ, ఎక్స్పెక్టేషన్, రైట్? సో రైట్, ఇనఫ్ క్రెడిట్ టు దోస్ హూ కేమ్ బిఫోర్. సో పాస్ట్ టెన్స్ కాబట్టి మనకి వీటి వచ్చింది, రైట్? నెక్స్ట్ ఏం వచ్చింది? ద వర్క్ దట్ హ్యాస్ అండ్ విల్ గో ఇన్ టు. మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పార్ట్లో మనకి ఎర్రర్ ఉంది. ఎందుకు ఎర్రర్ ఉందంటే మనకి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఎండ్. మనకి నార్మల్గా ఎండ్ వచ్చినప్పుడు ఉండాలంటే బోత్ సైడ్స్ అనేది మనకి గ్రామటికల్ స్ట్రక్చర్ అనేది సేమ్ ఉండాలి. గ్రామటికల్ స్ట్రక్చర్ ఏముంది మనకి? సేమ్. అలా అని చెప్పి మనకి సో రైట్, సో అది మనకి గ్రామటికల్ మిస్టేక్ వచ్చే విధంగా ఉండకూడదు. సపోజ్ ఇక్కడ చూడడం ఉందో హ్యాస్ కూడా మనకి ఏంటి? హెల్పింగ్ వెర్బ్. విల్ కూడా మనకి ఏంటి? హెల్పింగ్ వెర్బ్. అంటే మనకి బోత్ సైడ్స్ హెల్పింగ్ వెర్బ్ వచ్చాయి కాబట్టి సో గ్రామటికల్ స్ట్రక్చర్ సేమ్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ సేమ్ అయినా కానీ మెయిన్ వెర్బ్స్ ఇక్కడ సేమ్ కాదు, అబ్జర్వ్ చేయండి, రైట్? ఇక్కడ మనకి హ్యాస్కి మనకి మెయిన్ వెర్బ్ ఏం రావాలి? V3 రావాలి. విల్కి మెయిన్ వెర్బ్ ఏం రావాలి? మనకి V1 రావాలి. ఎందుకంటే అక్కడ హ్యాస్ ఫామ్ కదా. ఎప్పుడు కూడా మనకి హ్యావ్ ఫార్మ్స్ వచ్చాయంటే హ్యావ్ ఫార్మ్స్ తర్వాత ఎప్పుడు కూడా మనకి ఏం రావాలి? మనకి V3 రావాలి. ఏం రావాలి మనకి? V3. నెక్స్ట్ మోడల్ వెర్బ్. మోడల్ వెర్బ్ వచ్చిందంటే రైట్, మోడల్ వెబ్ తర్వాత ఆల్వేస్ మనకి ఏం రావాలి? V1 రావాలి. ఈ పాయింట్స్ మర్చిపోకూడదు మనం. సో హ్యావ్ ఫార్మ్స్ తర్వాత మనకి ఏం రావాలి? V3 రావాలి. సో మోడల్ వెబ్ తర్వాత మనకి ఏం రావాలి? V1 రావాలి. ఒకవేళ మనం ఇలానే తీసుకున్నాం అనుకోండి, ఇలా తీసుకుంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ మనకి ఏమొచ్చింది? హ్యాజ్ వచ్చింది. మనకి ఏమొచ్చింది? విల్ వచ్చింది. కాబట్టి విల్ గో కరెక్టే, విల్ గో కరెక్టే. కానీ హ్యాస్ గో అంటామా? హ్యాస్ గో అనకూడదు, అప్పుడు మిస్టేక్ వస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే దట్ హ్యాస్ గో వెంట్ గాన్. ఏమంటాము? దట్ హ్యాస్ గో వెంట్ గాన్. మనకి V3 రావాలి. అండ్ విల్ గో అప్పుడు కూడా మనకి ప్యారలిజం సరిపోతుంది కదా. ప్యారలిజం అంటే మనకి ఏంటి? సేమ్ గ్రామటికల్ స్ట్రక్చర్ రావాలి. హెల్పింగ్ వెబ్ మెయిన్ వెబ్ అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. లేదంటే మనకి ఏమొచ్చేస్తుందంటే హ్యాస్ గో అని మీనింగ్ వస్తుంది. మనకి ఎప్పుడు కూడా హ్యాస్ గో అని రాకూడదు. ఏం రావాలి? హ్యాస్ గాన్ అండ్ విల్ గో అని రావాలి. ఎందుకంటే హ్యాస్ వచ్చిందంటే మనకి ఏం రావాలంటే మనకి V3 రావాలి. కాబట్టి గో వెంట్ గాన్ అని రావాలి. అప్పుడు ఏమైతే హ్యాస్ గాన్ అండ్ విల్ గో అని రావాలి. కాబట్టి ఏ పార్ట్ మనకి ఎర్రర్ ఉంది? పార్ట్ బిలో మనకి ఎర్రర్ వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? పార్ట్ డి is the answer, right? So for question number 123 our answer is what? Option D. Let us go for the next question. Let us answer question number 124. Okay, so the independence of India was the result of the triumph of non-violent action as led by the మహాత్మా గాంధీ. ఓకే, సో ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం అంటే మనం ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతాం. దాంట్లో కూడా మనకి ఫస్ట్ పార్ట్లో ఎటువంటి ఎర్రర్ ఉండదు. ఎందుకంటే మనకి అది బోర్డులో ఉంది కదా. నార్మల్గా బోర్డులో ఉండే మనకి ఏంటి? ఎర్రర్ లేవని మనకి డైరెక్షన్లో చూసుకున్నాం, రైట్? సో నో ఎర్రర్. సో వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ద ట్రయంఫ్. ఓకే, ట్రయంఫ్ అంటే మనకి గ్రేట్ సక్సెస్. ఓకే, వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ద ట్రయంఫ్, అక్కడ వరకు సరిపోయింది, ఆఫ్ నాన్ వయలెంట్ యాక్షన్. సో దేనివల్ల వచ్చిందంటే మనకి నాన్ వయలెంట్ యాక్షన్స్ వల్ల వచ్చిందంట. నెక్స్ట్ వన్, సో యాజ్ లెడ్ బై ద మహాత్మా గాంధీ. సో ఇక్కడ ఎందుకు రీజన్ ఏంటి? ఎవరు దాన్ని లీడ్ చేశారు? మనకి మహాత్మా గాంధీ గారు లీడ్ చేశారు. కాబట్టి ఇక్కడ మనకి ప్యాసివ్ సెన్స్ మాట్లాడుతున్నాం. కాబట్టి ప్యాసివ్ సెన్స్ ఎప్పుడు కూడా మనకి V3 రావాలి. కాబట్టి లీడ్ లెడ్ కాబట్టి మనకి లెడ్ బై కూడా సరిపోయింది. కాబట్టి ఇక్కడ మనకి అన్ని పార్ట్స్ కూడా మనకి కరెక్ట్గానే ఉన్నాయి. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? మనకి నో ఎర్రర్. సో ఈ క్వశ్చన్కి మన ఆన్సర్ ఏమవుతుందంటే నో ఎర్రర్ ఈజ్ ద ఆన్సర్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 124 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆప్షన్ E. లెట్ us go for the next question. Let us answer question number 125. Okay, so recent rumors had suggested that the Surface Duo might appear in July, but it's clear that the device isn't ready to launch this month. Okay, so what are we doing? Bold part, we are doing bold part. This one, and we are changes are done, right? So and that error is not there. Remaining part, right? Recent rumors had suggested. Normally, we are had, we are V3 రావాలి రైట్ హ్యాడ్ వచ్చిందని మనకి హ్యావ్ ఫార్మ్స్ అది మనకి ఏం రావాలి V3 రావాలి వచ్చిందా హ్యాడ్ సజెస్టెడ్ దట్ ద రైట్ సో సర్ఫేస్ జియో మైట్ అపియర్ ఇన్ జూలై బట్ ఇట్స్ క్లియర్ ఇక్కడ మనకి ఇట్స్ క్లియర్ అంటామా సో నార్మల్గా మనకి ఈ టూ వర్డ్స్ మీకు తెలియాలి ఓకేనా ఇక్కడ మనకి ఇట్స్ ఓకేనా సో ఎఫాస్ట్రోప్ ఎస్ వితౌట్ ఎఫాస్ట్రోప్ వీటి మధ్య మనకి డిఫరెన్స్ ఉంటుంది రైట్ నార్మల్గా మనకి ఇట్ విత్ ఎఫాస్ట్రోప్ వచ్చింది అనుకోండి దాని మీనింగ్ ఏమవుతుందంటే మనకి అది షార్ట్ ఫామ్ అది దేనికి షార్ట్ ఫామ్ ఇట్ ఈజ్ అన్నదానికి మనకి ఏమైందంటే షార్ట్ ఫామ్ అది ఓకేనా ఇట్ విత్ ఎఫాస్ట్రోప్ వచ్చింది అనుకోండి అది మనకి ఏమవుతుందంటే ఇట్ ఈజ్ అని వస్తుంది షార్ట్ ఫామ్ రైట్ అలా కాకుండా మనకి ఇట్స్ వచ్చింది అనుకోండి ఇది మనకి ఏమవుతుందంటే ప్రొనౌన్ అవుతుంది ఏమవుతుంది మనకి ఇది ప్రొనౌన్ బోత్ ఆర్ డిఫరెంట్ ఓకే ఎప్పుడు కూడా మనకి ప్రొనౌన్ ఇట్ అనేది మనకి ప్రొనౌనే కదా ప్రొనౌన్కి ఎప్పుడు కూడా మనం ఎఫాస్ట్రోప్ని పొసెసివ్నెస్ చూపించడం కోసం మనం యూజ్ చేయం గుర్తుపెట్టుకోండి రైట్ ప్రొనౌన్కి ఎప్పుడు కూడా ఎఫాస్ట్రోప్ ఎస్ని పొసెసివ్నెస్ చూపించడం కోసం మనం యూజ్ చేయం అంటే ఎలా అంటే సపోజ్ ఒక నౌన్ ఉందనుకోండి రాజ్ అన్నాం అనుకోండి రాజుకి మనం ఏం చేయొచ్చు ఎఫాస్ట్రోప్ ఎస్ యూజ్ చేయొచ్చు రాజ్ అనొచ్చు అంతేగాని రాజుకి మన ప్రొనౌన్ ఏంటి హీకి మనం ఎఫాస్ట్రోప్ ఎస్ అనేది హీకి ఎఫాస్ట్రోప్ ఎస్ యూజ్ చేయం దాని ప్లేస్ మనం ఏమంటామంటే హిజ్ అంటాం అంతేగాని హీకి మనం ఎఫాస్ట్రోప్ యూజ్ చేయం అందుకని ఇప్పుడు కూడా మనకి ఎఫాస్ట్రోప్ ఎస్ అనేది మనకి పొసెసివ్నెస్ కోసం ఓన్లీ నౌన్స్తో మాత్రమే యూజ్ చేస్తాం కానీ ఎప్పుడు కూడా ప్రొనౌన్కి మనం ఎఫాస్ట్రోప్ ఎస్ని మనం సో పొసెసివ్నెస్ చూపించడం కూడా యూజ్ చేయం అక్కడ ఏం యూజ్ చేస్తామంటే షార్ట్ ఫామ్ చేయడం కోసం యూజ్ చేయొచ్చు ఇక్కడ మనకి ఇట్కి షార్ట్ ఫామ్ వస్తే మనకి ఏమైంది ఇట్ ఈజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకి ఇట్స్ వితౌట్ ఎఫాస్ట్రోప్ రావాలా వితౌట్ ఎఫాస్ట్రోప్ వస్తే మీనింగ్ ఏమవుతుంది మనకి ప్రొనౌన్ ఎప్పుడైతే మనకి ప్రొనౌన్ వచ్చిందంటే సో ఇక్కడ ఈ ప్రొనౌన్ దీన్ని ఏమంటామంటే పొసెసివ్ ప్రొనౌన్ అది కూడా ఏమంటామంటే పొసెసివ్ ప్రొనౌన్ అంటాం ఏమంటాం మనం పొసెసివ్ సో ఈ కానీ సింపుల్గా చెప్పాలంటే మనం పొసెసివ్ యాడ్జెక్టివ్ అనొచ్చు ఏమొచ్చు మనకి పొసెసివ్ యాడ్జెక్టివ్ తర్వాత ఎప్పుడు కూడా మనకి ఏం రావాలంటే నౌన్ రావాలి ఏం రావాలి మనకి నౌన్ సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనకి ఇక్కడ అలా వచ్చింది రైట్ మై అవర్ యువర్ హిజ్ హర్ దేర్ వీటన్నిటి మనం ఏమంటామంటే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటాం పొసెసివ్ యాడ్జెక్టివ్స్ వీటి తర్వాత ఆల్వేస్ మనకి ఏం రావాలి నౌన్ రావాలి వీటి మనం సింగిల్గా యూజ్ చేయలేం ఎప్పుడు కూడా మై అని వదిలేస్తాను నేను ఏం చెప్పాలి మై కారో మై బైకో లేదంటే మై ఫ్రెండో మై బ్రదర్ అని చెప్పాలి అంతేగాని మై అని వదిలేయకూడదు కాబట్టి ఇవి ఎప్పుడు వచ్చినా కానీ మనకి ఏముండాలంటే వాటి తర్వాత నౌన్ రావాలి ఇక్కడ ఏమొచ్చింది ఇట్స్ ఏమైనా నౌన్ వచ్చిందా రాలేదు కాబట్టి మిస్టేక్ కదా కాబట్టి ఇక్కడ మనకి ఇట్స్ రాకూడదు ఏమన్నా మనకి ఇట్ ఈజ్ క్లియర్ దట్ అని రావాలి ఏమన్నా ఇట్ ఈజ్ క్లియర్ దట్ రావాలి కాబట్టి ఉంటే ఇట్ ఈజ్ ఉండాలి లేదనుకుంటే అక్కడ షార్ట్ ఫామ్ ఏం రావాలి మనకి ఇట్కి ఎఫాస్ట్రోప్ ఎస్ రావాలి. So that is the logic. So that is why this part lo manaku error undi kabatti manaku answer em avuthundi manaki part B. So for question number 125 our answer is what? Option B. Let us go for the next question. సో ఇక్కడ మనకి ఇప్పుడు వరకు మనకి స్పాటింగ్ ఎర్రర్స్ అయిపోయినాయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో 126 నుంచి 130 వరకు ఉన్నాయి ఇప్పుడైతే మనకి డైరెక్షన్స్ ఫస్ట్ చదువుదాం ఓకేనా డైరెక్షన్స్ ఏమున్నాయి రైట్ డైరెక్షన్స్ చూడండి మనకి ఏమున్నాయో ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 5 సెంటెన్సెస్ విచ్ ఆర్ ఇన్ దర్ జంబుల్డ్ ఫామ్ ఆర్ గివెన్ మనకి ఏమి ఇచ్చాడంటే మనకి 5 సెంటెన్సెస్ ఇచ్చాడు కానీ అవి ఆర్డర్లో లేవంటే ఎలా ఉన్నాయి అవి జంబుల్ చేసాడు అంటే ఆర్డర్లో లేని సెంటెన్సెస్ మనకి ఇచ్చాడు ఓకేనా నెక్స్ట్ వన్ ఫర్దర్ దీస్ సెంటెన్సెస్ హ్యావ్ ఏ హైలైటెడ్ పార్ట్ విచ్ మే ఆర్ మే నాట్ ఫామ్ ఏ కంటెక్చువల్లీ మీనింగ్ఫుల్ సెంటెన్స్ దాంట్లో కూడా ఆ జంబుల్ సెంటెన్స్ ఇచ్చారు అందులో కూడా మనకి ఈచ్ సెంటెన్స్లో మనకి ఒక హైలైటెడ్ స్టేట్మెంట్ ఉందో లేదా హైలైటెడ్ పార్ట్ ఉందంట ఆ పార్ట్ అనేది అక్కడ మనకి కొహరెంట్ కావచ్చు కాకపోవచ్చు అంటే ఆ మీనింగ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అంట రైట్ నెక్స్ట్ వన్ యూ హ్యావ్ టు స్వాప్ ద హైలైటెడ్ పార్ట్ విత్ ద అదర్ టు మేక్ ఎ కంటెక్స్చువల్లీ మీనింగ్ఫుల్ సెంటెన్స్ అండ్ దెన్ రీఅరేంజ్ దోస్ సెంటెన్సెస్ టు మేక్ ఏ కంటెక్స్చువల్లీ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే అక్కడ మనకి ఆ బోల్డ్ పార్ట్స్ మనం ఏం చేయాలి సో స్వాప్ చేయాలంటే చేంజ్ చేయాలంట చేసి మీనింగ్ఫుల్గా ఉండేట్టుగా చేయాలి ఆ తర్వాత ఆ మీనింగ్ని బేస్ చేసుకుని మనం అన్ని స్టేట్మెంట్స్ మనం రీఅరేంజ్ చేయాలంట మొత్తానికి ఇక్కడ ఏమన్నా చూడండి మనకు ఒక 5 జంబుల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆ జంబుల్ స్టేట్మెంట్స్ ఆర్డర్లో లేవు మనం ఆర్డర్లో చేయాలి ఇంకోటి ఏమి ఇచ్చాడు ప్రతి స్టేట్మెంట్లో కూడా మళ్ళీ సో ఒక హైలైటెడ్ ఫ్రేజ్ ఉంది ఆ ఫ్రేజ్ అనేది మనకి మీనింగ్ఫుల్గా లేదు దాన్ని మనకి స్వాప్ చేస్తేనే ఆ పర్టికులర్ సెంటెన్స్కి మీనింగ్ వస్తుందంట ఫస్ట్ మనం ఏం చేయాలి ఆ స్వాప్ చేయాలి ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేయాలి రీఅరేంజ్ చేయాలి ఇప్పుడైతే మొత్తానికి ఫస్ట్ ఏం చేద్దామంటే స్వాప్ చేయడానికి ట్రై చేద్దాం రైట్ లెట్ అస్ డూ దట్ సో స్వాప్ చేసి మనం ఒకేసారి 126 నుంచి 130 క్వశ్చన్స్ మనం ఒకేసారి ఆన్సర్ చేయొచ్చు రైట్ సో లెట్ అస్ డూ దట్ ఓకే సో మనకేముంది నాదల్స్ రికార్డ్ ఎట్ రొనాల్డ్ గ్యారోస్ ఈజ్ ఏ ఓపెనింగ్ 93-2 and he has bagged more trophies there than any let alone in a span of just 15 years అన్నప్పుడు మనకు క్లియర్గా ఈ బోల్డ్ వర్డ్ ఉంది కదా సో ఈ బోల్డ్ ఫ్రేజ్ అనేది మనకి క్లియర్గా ఇది ఈ ఫ్రేజ్ ఈ ప్లేస్లో రాకూడదు ఎందుకంటే మనకి మీనింగ్ రావట్లేదు కదా సో దెన్ ఎనీ ఎవరిని కంపేర్ చేశారు మనకి అండ్ హీ హ్యాస్ బ్యాగ్డ్ మోర్ ట్రోఫీస్. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ట్రోఫీస్. సో ఎవరిని కంపేర్ చేస్తున్నాం ఇక్కడ? మనకి నాదల్ని కంపేర్ చేస్తున్నాం. అంటే ఒక ప్లేయర్ని కంపేర్ చేస్తున్నాం. ఒక ప్లేయర్ని ఎవరితో కంపేర్ చేయాలి? ఇంకో ప్లేయర్తో కంపేర్ చేయాలి, లేదంటే ప్లేయర్స్తో కంపేర్ చేయాలి. కానీ అలాంటి రాకుండా ఏమొచ్చింది? లెట్ ఎలోన్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ జస్ట్ 15 years అని చెప్పి ఒక టైం పీరియడ్ చెప్తున్నాం. అలా రాకూడదు కదా. సో టైం పీరియడ్ రాకూడదు. మనకి ఏం రావాలి? వేరే ప్లేయర్స్తో మనం ఏం చేయాలంటే కంపేర్ చేయాలి. కాబట్టి అలాంటిది మనకి ఎక్కడైతే ఉంటుందో అదే మనకి అక్కడ రావాలి, దాంతో స్వాప్ చేయాలి. ఒక చూద్దాం. రైట్, next one. Roy Emerson record for most Grand Slam titles won by a male singles player in 2000 did Pete Sampras surpass it. ఇక్కడ కూడా మనకి ఏమొస్తుందంటే ఇది కూడా మనకి మీనింగ్ ఇవ్వట్లా. ఓకేనా? సో చూడండి మనకి ఏముందో, దేని గురించి మాట్లాడుతున్నాం? రాయ్ ఎమర్సన్ రికార్డ్ ఫర్ మోస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్ వన్ బై ఏ మేల్ సింగిల్స్ ప్లేయర్ డాష్. ఆ రికార్డ్కి ఏమైంది? ఇదంతా సబ్జెక్ట్ కదా, మనకి ఏముంది? సో రాయ్ ఎమర్సన్ రికార్డ్ ఫర్ మోస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ వన్ బై ఏ మేల్ సింగిల్స్ ప్లేయర్. ఇదంతా మనకి ఏంటి? సబ్జెక్ట్. నార్మల్గా మనకి సబ్జెక్ట్ వచ్చిందని నెక్స్ట్ ఏం రావాలి? వెర్బ్ రావాలి. కానీ ఎక్కడ మనకి ఇక్కడ చూడ ఇన్ 2000 అని చెప్పి, ప్లేయర్ ఇన్ 2000 అని చెప్పి డిడ్ మళ్ళీ వస్తుందా? మనకి ఏం ఓన్లీ రావాలి? సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రావాలి. ఆ వెర్బ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం పిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి వెర్బ్ ఉంది, బట్ ఈ వెర్బ్ కంటే ముందే ఉంది ఇక్కడ ఇన్ 2000 అని ఉంది. ఇన్ 2000 సెట్ అవుతుందా? ప్లేయర్ ఇన్ 2000 అంటామా? నో, యూ కెనాట్ సే. అదే కనుక ఏముంది? సో రాయ్ ఎమర్సన్ రికార్డ్ ఫర్ మోస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్ వన్ బై ఏ మేల్ సింగిల్స్ ప్లేయర్ ఇన్ 2000 అంటామా? యూ కెనాట్ డూ దట్. కాబట్టి ఇక్కడ ఇన్ 2000 రాకూడదు. మనకి వెర్బ్ వచ్చినా కానీ మనకి ఏం రాకూడదు? ఇన్ 2000 రాకూడదు. అది కాకుండా నార్మల్గా మనకి ఒకవేళ తీసుకున్నాం అనుకోండి, తీసుకొస్తే మనకి ఏం రావాలి? వెర్బ్ వస్తే డిడ్ ప్లస్ V1 కలిపి మనం V2 యూజ్ చేస్తాం, కానీ డిడ్ ప్లస్ V1 యూజ్ చేయం. సో అక్కడ మనకి ఈ ఇన్వర్స్ ఇక్కడ యూజ్ చేయం. ఇన్వర్స్ యూజ్ చేయాలంటే ఆ ఇన్వర్స్ అంటే మీనింగ్ ఏంటంటే నార్మల్గా సపోజ్ ఇలా వచ్చింది మనకి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ వచ్చిందంటే ఇది నార్మల్ గ్రామటికల్ స్ట్రక్చర్. అలా కాకుండా మనకి ఎప్పుడైనా సరే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, ఏంటది? హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ వస్తే దాన్ని ఏమంటామంటే మనం ఇన్వర్షన్ అంటాం. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ వస్తే దాన్ని ఏమంటాం? మనం ఇన్వర్షన్ అంటాం, గుర్తుపెట్టుకోండి. రైట్, మరి ఇక్కడ ఇన్వర్షన్ వచ్చింది కదా, ఎందుకు? డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్, సర్ప్రాస్ మెయిన్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ వచ్చింది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ప్లస్, అది కాకుండా మనకి సో హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, సారీ డిడ్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ కదా. సో మనకి నార్మల్గా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ వస్తే ఏమైంది? నార్మల్ స్ట్రక్చర్. మనకి ఏం రావాలి? ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అని అనుకున్నాం, ఇన్వర్షన్. మనకి ఏమొచ్చింది? డిడ్ మనకి ఏంటి? హెల్పింగ్ వెర్బ్. పీట్ సంప్రాస్ ఏంటి? మనకి సబ్జెక్ట్. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మనకి ఏంటి? ఇన్వర్షన్. ఇన్వర్షన్ రావాలంటే అలాంటి కాన్సెప్ట్ ఉండాలి. అలాంటి కాన్సెప్ట్ మనకి ఏం రావాలి? సపోజ్ మనకి సో నెవర్తో స్టార్ట్ అయింది అనుకోండి, నెవర్తో స్టార్ట్ అయితే మనకి ఏమొస్తుంది? ఇన్వర్షన్ వస్తుంది. ఓన్లీతో వచ్చింది అనుకోండి, స్టార్ట్ అయింది అనుకోండి, ఇన్వర్షన్ వస్తుంది. అలాంటి ఏదో ఒక లాజిక్ ఉండాలి. నాట్ ఓన్లీతో స్టార్ట్ అయింది అనుకోండి, ఇన్వర్షన్ వస్తుంది. హార్డ్లీతో స్టార్ట్ అయితే మనకి ఏమొస్తుంది? ఇన్వర్షన్ వస్తుంది. బేర్లీతో స్టార్ట్ అయితే మనకి ఏమొస్తుంది? ఇన్వర్షన్ వస్తుంది. స్కేర్స్ లిస్ట్ స్టార్ట్ అయితే ఏమైతే మనకి ఇన్వర్షన్ వస్తుంది. అలాంటి లాజిక్ ఉంటేనే మనం ఏం చేయాలంటే ఇన్వర్షన్ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ అలాంటి లాజిక్ ఏమైనా ఉందా? ఓన్లీ కానీ, నెవర్ కానీ, నథింగ్ కానీ, నాట్ ఓన్లీ కానీ, హార్డ్లీ కానీ, స్కేర్స్లీ కానీ, బేర్లీ కానీ అలాంటి వర్డ్ ఏమీ లేదు. కాబట్టి యూ కెనాట్ యూజ్ ఇన్వర్షన్ హియర్. కాబట్టి సెకండ్ ప్లేస్లో మనకి ఏదో ఇన్వర్షన్ రాకూడదు. ఓకేనా, అదొక పాయింట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. రైట్, దిస్ ఈజ్ ఎన్ ఎరా ఇన్ విచ్ అలాంగ్ విత్ నాదల్, రోజర్ ఫెదరర్, ద ఆల్ టైమ్ లీడర్ ఇన్ మ్యాచెస్ అండ్ నోవాక్ జోకోవిచ్ హ్యావ్ taken turns stood for the good 33 years. ఇక్కడ చూడండి మనకి ఏముందో? హ్యావ్ టేకెన్ టర్న్స్. ఓకే, చూడండి మనకి ఏముందో? సో దిస్ ఈజ్ ఎన్ ఎరా ఇన్ విచ్ అలాంగ్ విత్ నాదల్, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఇక్కడ మనకి నాదల్ గురించి మాట్లాడాం. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? రాయ్ ఎమర్సన్ రికార్డ్ గురించి మాట్లాడాం. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? దిస్ ఈజ్ ఎన్ ఎరా ఇన్ విచ్ అలాంగ్ విత్ నాదల్, రోజర్ ఫెదరర్, ద ఆల్ టైమ్ లీడర్ ఇన్ మ్యాచెస్ అండ్ నోవాక్ జోకోవిచ్ హ్యావ్ టేకెన్ టర్న్స్. హ్యావ్ టేకెన్ టర్న్స్ అని చెప్పి ఇక్కడ ఏమంటాం? టేకెన్ టర్న్స్ స్టూడ్ ఫర్ ఏ గుడ్ 33 years అంటాం. అది మీనింగ్లెస్. మనకి ఏం రావాలి? హ్యావ్ టేకెన్ టర్న్స్ తర్వాత మనకి ఏం రావాలంటే ఏదో చేయడానికి, అంటే మనకి 2 + V1 రావాలి. ఇక్కడ ఏం రావాలి? మనకి 2 + V1. ఇక్కడ మనకి ఏమొచ్చింది? స్టూడ్, స్టాండ్, స్టూడ్. డైరెక్ట్ మనకి V2 వచ్చింది. ఇక్కడ మనకి ఏం రావాలి? 2 + V1 రావాలి. సో ఆ 2 + V1 కోసం మనం వెతకాలి. ఎక్కడ మనకి 2 + V1 ఉందా? చూడండి మనకి. సో ఇక్కడ మనకి ఏమో చూడండి, లాస్ట్లో చూడండి ఉందో, ఇన్ ద Persian clay on Sunday, Rafael Nadal did just that, capturing his to relentlessly redefine the limits of greatness. అన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మనకి ఏముంది? ఇక్కడ సో 2 + V1 ఉందా? 2 relentlessly redefine 2 + V1. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పర్టికులర్ ప్లేస్లో, అంటే మనకి ఇక్కడ ఈ ప్లేస్లో స్టేట్మెంట్ Cలో మనకి ఏముండాలంటే ఈ స్టేట్మెంట్ ఉండాలంటే ఏముండాలి? మనకి టు రిలెంట్లెస్లీ రీడిఫైన్ ద లిమిట్స్ ఇది ఉండాలి. అంటే ఇక్కడ ఏం రావాలి? మనకి C దగ్గర ఏం రావాలి? మనకి ఎఫ్లో ఉండదు, ఇది రావాలి. ఓకేనా, ఖచ్చితంగా మనకి ఇక్కడ ఎఫ్ రావాలి, ఎఫ్ రావాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఏం ఉండాలి? దిస్ ఈజ్ ఎన్ ఎరా ఇన్ విచ్ అలాంగ్ విత్ నాదల్, రోజర్ ఫెదరర్, ద ఆల్ టైమ్ లీడర్ ఇన్ మ్యాచెస్, సో మేజర్స్. ఓకేనా, ఆల్ టైమ్ లీడర్ ఇన్ మేజర్స్. మేజర్స్ అంటే మనకి మేజర్ ట్రోఫీస్ అండి. ఓకేనా, మేజర్స్ అండ్ మీనింగ్ అంటే మేజర్ ట్రోఫీస్. రైట్, ఆల్ టైమ్ లీడర్ ఇన్ మేజర్స్. సో అండ్ నోవాక్ జోకోవిచ్ హ్యావ్ టేకెన్ టర్న్స్ to relentlessly redefine the limits of గ్రేట్నెస్ అన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే సి లో మనకి ఏం రావాలంటే అక్కడ స్టూడ్ ఫర్ ఏ గుడ్ 33 ఇయర్స్ ప్లేస్ మనకి ఏం రావాలి రిలెంట్లెస్లీ రీడిఫైన్ ద లిమిట్స్ ఆఫ్ గ్రేట్నెస్ రావాలి. నెక్స్ట్ వన్, సో ఇట్ వాస్ ఇన్ ద సమ్మర్ ఆఫ్ 1967 that he won the last of his 12 trophies and only ikkada chudke undi only manaki em cheptunna manam only gaani never gaani hardly gaani scarcely gaani barely gaani osthe anukunna manaki inversion raavali em raavali inversion ichina vaatillo ekkada inversion ochindi ikkada ichindi inversion man or woman has anapudiki ochindi idem avuthundi manaki subject avutundi manaki emundi helping verb subject plus helping verb ochindi normal grammatical structure kada manaki em raavali inversion raavali ichina vaatillo inversion ekkada ochindi oke oka place lo ochindi ekkada ochindi ikkada manaki so in 2000 did Pete Sampras అప్పుడు మనకి ఏముంది ఇక్కడ హెల్పింగ్ వేర్ ప్లస్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దీన్ని ఇక్కడ మనం రీప్లేస్ చేయాలి ఓకేనా. సో అంటే ఇక్కడికి ఏం రావాలి మనకి ఇక్కడ సో మ్యాన్ ఆర్ ఉమెన్ హ్యాస్ ఎట్ ఏ సింగిల్ గ్రాండ్ స్లామ్ అన్న ప్లేస్లో మనకి ఏం రావాలి ఖచ్చితంగా మనకి ఏం రావాలంటే ఇది రావాలి ఏం రావాలి ఇక్కడ ఇన్ 2000 డిడ్ పీట్ సప్రాస్ ఇట్. అది కాక మనం ఏమంటున్నాం ఇట్ వాజ్ ఇన్ ద సమ్మర్ ఆఫ్ 1967 అంటున్నాం, ఇక్కడ కూడా ఏమంటాం 2000, ఇక్కడ కూడా ఇయర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ప్లేస్లో మనకి ఏం రావాలి ఇన్ 2000 డిడ్ పీట్ సప్రాస్ ఇట్ అంటే ఏంటి అక్కడ మనకి ఈ రికార్డ్ ఇట్ అంటే మనకి మీనింగ్ ఏంటి మనకి రికార్డ్ సో రికార్డ్ ఓకేనా అర్థం కాబట్టి ఖచ్చితంగా మనకి రైట్ ఇన్వర్షన్ అనేది ఇక్కడ ఉండాలి. ఇప్పుడు మనం చూద్దాం మళ్ళీ ఏమవుతుంది రైట్. సో ఇట్ వాజ్ ఇన్ ద సమ్మర్ ఆఫ్ 1967 దట్ హీ won the last of his 12 trophies and only in 2000 did Pete kabatti only ochindi kabatti inversion raavali kabatti ee place lo manaki em raavali did Pete Sampras surpass it and raavali right adi oka change. Next chuddam next ikkada em unchaga manaki so ayipinda but little did anybody expect a man to rack up an equivalent number at just one major tournament right at just one major 12th French Open and 12th major overall అన్నప్పుడు మనకి సూట్ అవుతుందా జస్ట్ వన్ మేజర్ సో 12th ఫ్రెంచ్ అవుతుందా సో కాదు కాబట్టి మనం ఏం చేస్తామంటే కంపేర్ చేస్తున్నాం సో గ్రేట్నెస్ని కంపేర్ చేస్తున్నాం. సో వీళ్ళంతా మనకి ఎంత ఇయర్స్ పట్టింది మనకి 15 years పట్టింది 15 years అయినా ఆ రికార్డ్ బ్రేక్ చేయడానికి మనకి ఎంత పట్టింది మనకి ఇక్కడ సో రాయ్ ఎమర్సన్ రికార్డ్ ఫర్ మోస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ వన్ బై మేల్ సింగిల్స్ ప్లేయర్ అది ఎంతవరకు ఉంది మనకి ఇక్కడ చూడండి గుడ్ 33 years సో 33 years వరకు ఉంది కానీ వీళ్ళకి ఎంతసేపు పట్టింది ఒక మేజర్లోనే ఆయన ఆ రికార్డ్ మనకి రీచ్ చేయగలిగాడు ఎవరు నాదల్. ఆ సెన్స్ వచ్చే విధంగా ఉండాలి కాబట్టి ఇక్కడికి ఏమి ఉండాలి బట్ లిటిల్ డిడ్ ఎనీబడి ఎక్స్పెక్ట్ ఏ మ్యాన్ టు ర్యాకప్ an equivalent number of at just one major అది చెప్పాలి కదా అది కంపేర్ చేయాలి కాబట్టి అలా కంపేర్ ఎక్కడ వచ్చింది మనకి లెట్ ఎలోన్ ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 15 years సో అది మనకి కంపేర్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి 12th ఫ్రెంచ్ ఓపెన్ అండ్ 18th మేజర్ ఓవరాల్ అని చెప్పకూడదు. ఏం చెప్పాలంటే ఎందుకంటే లెట్ ఎలోన్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 years అంటే నార్మల్గా 15 yearsలో అచీవ్ చేయాల్సింది ఇక్కడ ఏం చేశారంట ఒకే ఒక మేజర్లో అచీవ్ చేశారంట కాబట్టి అది కన్వే కావాలి కాబట్టి ఈ ప్లేస్లోకి మనకి ఏం రావాలి లెట్ ఎలోన్ ఇన్ స్పాన్ ఆఫ్ జస్ట్ 15 years అని రావాలి ఆ పీరియడ్ మనం చెప్పాలి. సో నార్మల్గా ఈ రికార్డ్ మనకి రీచ్ అవ్వడానికి 15 years పట్టింది కానీ ఈయనంటే ఒకే మేజర్లో ఏం చేశాడంటే దాన్ని రీచ్ అయ్యాడని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి సో లెట్ ఎలోన్ సో ఇన్ స్పాన్ ఆఫ్ జస్ట్ 15 years అని రావాలి. నెక్స్ట్ వన్ సో ఇక్కడ లాస్ట్ వన్ ఎఫ్ఐ ఉంది మనకి ఇన్ ద పర్షియన్ క్లేస్ on Sunday Rafael Nadal did just that అదే చేశాడంటే ఏం చేశాడు క్యాప్చరింగ్ హిజ్ ఇక్కడ మనకి హిజ్ వచ్చిందా మనకి నార్మల్గా హిజ్ నేమ్ అంటామంటే మనం సో రైట్ సో యాడ్జెక్టివ్ అంటే ఏమంటే మనకి పర్సనల్ దాన్ని ఏమంటామంటే సో యాడ్జెక్టివ్ అంటే ఏమంటే మనం యాడ్జెక్టివ్ ఎలాంటి యాడ్జెక్టివ్ మనకి ఏం చెప్తుంది మనకి పొసెసివ్ చెప్తుంది రైట్ మై కానీ అవర్ కానీ హిజ్ కానీ అవర్ కానీ దేర్ కానీ వీటిని ఏమంటామంటే మనం పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటాం ఏమంటాము పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటాం కాబట్టి వాటి తర్వాత మనకి ఏం రావాలంటే నౌన్ రావాలి ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి యాడ్జెక్టివ్ తర్వాత మనకి ఏమొస్తుంది నౌన్ వస్తుంది యాడ్జెక్టివ్ తర్వాత మనకి నౌన్ వస్తుంది కాబట్టి అక్కడ ఉన్నది మనకి పొసెసివ్ యాడ్జెక్టివ్ కాబట్టి దాని తర్వాత ఏం రావాలి మనకి నౌన్ రావాలి కాబట్టి మనకి సో హిజ్ తర్వాత మనకి నౌన్ రావాలి ఆ నౌన్ ఎక్కడ ఉంది చూడండి మనకి ఓన్లీ దిస్ వన్ 12th French Open and 18th మేజర్ ఓవరాల్ ఇది మనకి నౌన్ కాబట్టి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ మనకి ఎక్కడ రావాలంటే ఈ ప్లేస్లోకి రావాలి అవునా ఈ ప్లేస్లోకి రావాలి. సో ఇక్కడ ఏనాలప్పుడు ఏమైంది ఇన్ ద పర్షియన్ క్లే ఆన్ సండే రఫేల్ నాదల్ డిడ్ జస్ట్ దట్ క్యాప్చరింగ్ హిస్ 12th French Open and 18th major overall అప్పుడు లాస్ట్ ఉంది కదా లాస్ట్ మనకి ఏముంది ఇది ఆల్రెడీ చెప్పాం కదా ఇది ఎక్కడ రావాలి మనకి ఇక్కడ రావాలి హ్యావ్ టేకెన్ టర్న్స్ టు రిలెంట్లెస్లీ రీడిఫైన్ అంటే ఇది అయిపోయింది సో ఇది అక్కడ ఉంది కదా ఇది చూద్దాం రైట్ ఇది ఉంది ఇంకొక ఉంది స్టూడ్ ఫర్ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం స్టూడ్ ఫర్ ఏ గుడ్ 33 years 33 years ఉందంటే దేని గురించి మాట్లాడుతున్నాం రికార్డ్ గురించి మాట్లాడుతున్నాం ఆ రికార్డ్ అనేది 33 years వరకు ఎవరు కూడా దాన్ని బ్రేక్ చేయలేకపోయారు కాబట్టి ఆ రికార్డ్ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాం మనకి బీలో మాట్లాడుతున్నాం బీలో ఏముంది మనకి రాయ్ ఎమర్సన్ రికార్డ్ ఫర్ మోస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఓన్ బై ఏ మేల్ సింగిల్ ప్లేయర్ సో రైట్ ఏం చెప్పొచ్చు తర్వాత సో రైట్ player stood for a good 33 years. Our record అనేది మనకి 33 years వరకు ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు. కాబట్టి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ రైట్, స్టూడ్ ఫర్ ఏ గుడ్ 33 years ఎక్కడ రావాలి? ఇక్కడ మనకి B దగ్గర రావాలి. ఓకేనా? సో తర్వాత ఇంకోటి ఇంకేముంది మనకి ఫస్ట్ వన్ చూద్దాం. రైట్, ఫస్ట్ వన్ ఏముంది? నాదల్స్ రికార్డ్ అట్ రొనాల్డ్ గ్యారోస్ ఈజ్ ఏ ఓపెనింగ్ 93-2 అండ్ హీ హ్యాస్ బ్యాగ్డ్ మోర్ ట్రోఫీస్ దెన్ ఎనీ. అప్పుడు కంపేర్ చేయాలి కదా. సో ఎనీ ఇక్కడ ఏం రాసుకోండి, ఎనీ మ్యాన్ ఆర్ ఉమెన్. నేను అనుకున్నాం కంపేర్ చేయాలి వద్దా? సో ఒక ప్లేయర్ని వేరే ప్లేయర్తో కంపేర్ చేయాలి, వేరే హ్యూమన్తో కంపేర్ చేయాలి. కాబట్టి మ్యాన్ ఆర్ ఉమెన్ హ్యాస్ ఎట్ ఏ సింగిల్ గ్రాండ్ స్లామ్. కాబట్టి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఎక్కడ రావాలి? మనకి ఫస్ట్ దగ్గర రావాలి. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే, సో ఫస్ట్ వీటిని మనం స్వాప్ చేయగలిగితే రిమైనింగ్ మనం అరేంజ్ చేయొచ్చు. మనం ఏం చేద్దామంటే ఈచ్ స్టేట్మెంట్ మనం సో క్లియర్గా చదువుదాం. ఈచ్ స్టేట్మెంట్ మనం క్లియర్గా చదువుదాం. మనకి ఆల్రెడీ స్వాప్ చేసాం కదా. స్వాప్ చేసాం కాబట్టి ఏం చేద్దామంటే ఈచ్ స్టేట్మెంట్ మనం క్లియర్గా చదివితే తర్వాత మనం అరేంజ్మెంట్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ చూడండి మనకి ఫస్ట్ వన్ ఏముంది ఇక్కడ? నాదల్స్ రికార్డ్ ఎట్ రొనాల్డ్ గ్యారోస్ ఈజ్ ఏ ఊపింగ్ 93-2 అండ్ హీ హ్యాస్ బ్యాగ్డ్ మోర్ ట్రోఫీస్ దేర్ దాన్ ఎనీ. కాబట్టి ఇక్కడ కంపేర్ చేయాలి. కాబట్టి ఒక ప్లేయర్ని మనం ఇంకో ప్లేయర్తో కంపేర్ చేస్తాం, ఒక హ్యూమన్ బీయింగ్ని ఇంకో హ్యూమన్ బీయింగ్తో కంపేర్ చేస్తాం. కాబట్టి కంపేర్ చేయాలి. కాబట్టి ఆ కంపారిజన్ మనకి ఎక్కడ వచ్చింది? దాన్ ఎనీ మ్యాన్ ఆర్ ఉమెన్ హ్యాస్ ఎట్ ఏ సింగిల్ గ్రాండ్ స్లామ్. కాబట్టి ఈ పర్టికులర్ లైన్ అనేది ఫస్ట్ దగ్గర రావాలి. ఓకేనా? సో కంపేర్ చేయాలి. సో అది మనకి ఏ. నెక్స్ట్ బి చూద్దాం. బిలో మనకి ఏముంది? రాయ్ ఎమర్సన్ రికార్డ్ ఫర్ మోస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ వాన్ బై ఏ మేల్ సింగిల్ ప్లేయర్. సో రికార్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ రికార్డ్ అనేది ఎన్ని ఇయర్స్ అనేది బ్రేక్ కాకుండా ఉందో చెప్పాలి. రైట్, అది ఎక్కడ ఉందో మనకి చూడండి. ఇక్కడ హ్యాస్ స్టూడ్ ఫర్ ఏ గుడ్ 33 years. ఆ రికార్డ్ అనేది ఎలా ఉంది మనకి? ఒక 33 years వరకు ఎవరు దాన్ని బ్రేక్ చేయలేకపోయారు. కాబట్టి ఈ పర్టికులర్ స్టూడ్ ఫర్ 33 years అని ఎక్కడ రావాలి? మనకి స్టేట్మెంట్ బిలో రావాలి. సీలో చూద్దాం. సీలో మనకి ఏముంది? దిస్ ఈజ్ ఎన్ ఎరా ఇన్ విచ్ అలాంగ్ విత్ నాదల్, రోజర్ ఫెదరర్, ద ఆల్ టైమ్ లీడర్ ఇన్ మేజర్స్ అండ్ నోవాక్ జోకోవిచ్ హ్యావ్ టేకెన్ టర్న్స్ టూ. అది ఎక్కడ ఉంది మనకి? లాస్ట్ వన్. టూ రిలెంట్లెస్లీ రీడిఫైన్ ద లిమిట్స్ ఆఫ్ గ్రేట్నెస్. 2+V1 కాబట్టి ఇక్కడ ఒక దగ్గర ఉంది కాబట్టి అది మనకు రావాలి. కాబట్టి మనకి సీలో ఏం రావాలి? టూ రిలెంట్లెస్లీ రీడిఫైన్ ద గ్రేట్నెస్. నెక్స్ట్ వన్ డి. డి చూద్దాం. డీలో మనకి ఏముంది? ఇట్ వాజ్ ఇన్ ద సమ్మర్ ఆఫ్ 1967 దట్ హీ ఓన్ ద లాస్ట్ ఆఫ్ హిస్ 12 ట్రోఫీస్ అండ్ ఓన్లీ. ఇక్కడ మనకి ఓన్లీ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి? ఇన్వర్షన్ రావాలి. ఓన్లీ కానీ, నెవర్ కానీ, నాట్ ఓన్లీ కానీ, హార్డ్లీ కానీ, స్కేర్స్లీ కానీ, బేర్లీ కానీ వస్తే మనకి ఏమొస్తాయి? సో రైట్, ఇన్వర్షన్ వస్తుంది. ఇన్వర్షన్ అంటే మనకి మీనింగ్ ఏంటి? ఫస్ట్ హెల్ప్ వెర్బ్ రావాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి. హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ ఉంది. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి? సో ఓన్లీ ఇన్ 2000 డిడ్ పీట్ సంప్రాస్ ఇట్. అది కాకుండా మనకి ఏమొచ్చింది? సో ఆఫ్ 1967 అంటే ఇక్కడ ఏముంది? 2000 ఇయర్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం రావాలంటే ఇన్ 2000 డిడ్ పీట్ సంప్రాస్ ఇట్. నెక్స్ట్ చూద్దాం. బట్ లిటిల్ డిడ్ ఎనీబడి ఎక్స్పెక్ట్ ఏ మ్యాన్ టు రేకప్ టు ఎన్ ఈక్వలెంట్ నెంబర్ ఎట్ జస్ట్ వన్ మేజర్. సో వాళ్ళకి అంతసేపు పడితే వీళ్ళకి ఏమైంది? ఒకే ఒక టోర్నమెంట్, ఒకే ఒక మేజర్ టోర్నమెంట్లో ఈయన దాన్ని సర్ప్రైజ్ చేశాడంటే రైట్. సో దాన్ని కంపేర్ చేయాలి కదా. అలాంటిది ఎక్కడ ఉంది? ఇక్కడ లెట్ ఎలోన్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ జస్ట్ 15 years. ఓకేనా? ఒకే మేజర్లో అయింది. లెట్ ఎలోన్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ జస్ట్ 15 years. Next one. So in the Persian ప్లే ఆన్ సండే రఫేల్ నాదల్ డిడ్ జస్ట్ దట్. సో అదే చేశాడంట. సో క్యాప్చరింగ్ హిజ్. మనకి హిజ్ దగ్గర మనకి ఏంటి? సో పొసెసివ్ యాటిట్యూడ్ అనుకుంటాం. తర్వాత ఏదో నౌన్ రావాలి. ఆ నౌన్ ఎక్కడ మనకి? 12th French Open and 18th మేజర్ ఓవరాల్. మొత్తానికైతే మనకి స్వాప్ చేస్తాం కాబట్టి మీనింగ్స్ అర్థమైనాయి. కాబట్టి వీటిని అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ అరేంజ్మెంట్ చేస్తే మనకి ఫస్ట్ ఏం రావాలి? ఫస్ట్ మనం ఏం చేయాలంటే మాకు రికార్డ్ గురించి మాట్లాడాలి. ఆ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేయలేకపోయారని మాట్లాడాలి. ఆ తర్వాత దాన్ని ఎవరు బ్రేక్ చేశారో చెప్పాలి. రైట్, ఆ రికార్డ్ గురించి మనకి ఎక్కడ ఉంది? మనకి బీలో ఉంది. ఓకేనా? సో బీలో మనకి ఏముంది? రాయ్ ఎమర్సన్ రికార్డ్ ఫర్ మోస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ వన్ బై ఎ మేల్ సింగిల్స్ ప్లేయర్. సో స్టూడ్ ఫర్ ఏ గుడ్ 33 years చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏంటి? అది ఎవరు బ్రేక్ చేశారో చెప్పలేదు. ఎప్పుడు బ్రేక్ అయిందో చెప్పాలా? సో ఎప్పుడు బ్రేక్ అయింది? 33 years వరకు ఓకే. తర్వాత ఎప్పుడు బ్రేక్ అయిందంటే ఇట్ వాజ్ ఇన్ ద సమ్మర్ ఆఫ్ 1967 దట్ హీ వన్ ద లాస్ట్ ఆఫ్ హిస్ 12 ట్రోఫీస్ అండ్ ఓన్లీ. ఓన్లీ వచ్చిందా? ఓన్లీ వచ్చినప్పుడు ఏం రావాలి? ఇన్వర్షన్ ఇక్కడ రావాలి. ఓన్లీ. సో ఇన్వర్షన్ ఓన్లీ ఇన్ 2000 డిడ్ పీట్ సంప్రాస్ ఇట్. కాబట్టి ఇక్కడ మనకి ఏం చేయాలంటే సో బీ తర్వాత మనకి ఏం రావాలి? రికార్డ్ అనేది ఎప్పుడు బ్రేక్ అయింది? ఇక్కడ మనకి రికార్డ్ అనేది ఎప్పుడు బ్రేక్ అయింది? సో డి. డీలో మనకి సో డీలో మనకి ఇట్ వాజ్ ఇన్ ద సమ్మర్ ఆఫ్ 1967 అక్కడ బ్రేక్ అయింది. రైట్, కాబట్టి సో డి రికార్డ్ అనేది అప్పుడు బ్రేక్ అయింది. డీలో బ్రేక్ అయింది. ఆ తర్వాత మనం ఏం చేయాలి? అంతసేపటి ఇక్కడ మనకి 1967 అప్పుడు బ్రేక్ అయింది. రైట్, సో నెక్స్ట్ చూద్దాం. 1967 నుంచి మనకి ఏముంది? 2000లో. తర్వాత చూద్దాం. తర్వాత మనకి ఏం చెప్పాలి? ఇక్కడ మనకి 33 years అనుకున్నాం. 33 years. సో 33 years పట్టింది 1967 నుంచి 2000. మనకి ఎంత? 33 years పట్టింది ఆ రికార్డ్ని బ్రేక్ చేయడం కోసం. అది చెప్పేసాం. ఆ రికార్డ్ చెప్పేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? వాళ్ళకి అంతసేపు అంత అన్ని రోజులు ఆ రికార్డ్ అనేది అలా ఉంది. కానీ తర్వాత వచ్చే ప్లేయర్ అనేవాడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. 33 years పట్టిందంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇంకో 30 years అని పట్టవచ్చు అనుకుంటారు కదా. కానీ ఏం జరిగింది? సో కానీ ఏం జరిగింది మనకి? బట్ లిటిల్ డిడ్ ఎనీబడి ఎక్స్పెక్ట్. ఇక్కడ కూడా మీరు జాతకు అబ్జర్వ్ చేస్తే బట్ లిటిల్ డిడ్ ఎనీబడి ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇన్వర్షన్. because of this one, but little. And appudu kuda manaki em vastundi inversion. So but little did anybody expect a man to rack up. Nemannam evaru kuda expect cheyaledanta, evaru gurinchi, oka man gurinchi. A man ante em cheppaled, evaro cheppaled manam oka man ani cheptunnam. A man gurinchi manam introduction cheptunnam, right? A man to rack up an equivalent number at just one major. So inte ikkada ennaithe unnayo, ennavi manaki any grand slams manaki. సో చూడండి ఎన్ని గ్రాండ్ స్లామ్ గురించి మాట్లాడుతున్నాం, 12 ట్రోఫీస్. ఆ 12 ట్రోఫీస్ అనేది ఏం జరిగిందంటే ఒకే ఒక మేజర్లో ఈయన దాన్ని గెలిచాడంట. సో వన్ మేజర్ లెట్ ఎలోన్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 ఇయర్స్లో కాకుండా ఒకే ఒక మేజర్ టోర్నమెంట్లో ఆయనకి ఆ 12 ట్రోఫీస్ వచ్చేసాయంట. కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేయాలి, మనకి ఈ తర్వాత ఏం రావాలి, మనకి ఇప్పుడు ఆ మ్యాన్కి అన్ని ట్రోఫీస్ వచ్చాయని చెప్పాము. ఆ మ్యాన్ ఎవరో చెప్పాలి కదా, ఆ మ్యాన్ ఎవరు అంటే మనకి ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్పారంటే మనకి థియరీ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇన్ ద పర్షియన్ ప్లే ఆన్ సండే రఫేల్ నాదల్. ఫస్ట్ మనం ఏం చేసామంటే ఈ మ్యాన్ ఎవరో చెప్పాం, ఆ మ్యాన్ ఎవరు, రఫేల్ నాదల్. కాబట్టి మనకి ఏమొస్తుంది, మనకి ఎఫ్. ఆ తర్వాత మనం ఏం చెప్పాలి, తర్వాత మనం ఏం చెప్పాలంటే నాదల్స్ రికార్డ్ ఎట్ రోనాల్డ్ గ్యారోస్ ఈజ్ ఏ ఓపెనింగ్. ఆయన రికార్డ్ ఏంటో చెప్పాలి, ఆ రికార్డ్ ఏంటి మనకి, ఏంటి ఏ. ఆ తర్వాత ఏం చెప్పాలి, మనకి నాదల్తో పాటు ఇక్కడ ఉంది ఇట్ వాజ్ ఇన్ ఇది దిస్ ఈజ్ ఎన్ ఎరా ఇన్ విచ్ అలాంగ్ విత్ నాదల్తో పాటు ఇంకెవరున్నారు, మనకి రోజర్ ఫెడరర్ ఉన్నారు, ఇంకా సో రైట్ నోవాక్ జోకోవిచ్ కూడా ఉన్నారు. కాబట్టి ఇది కూడా చెప్పాలి, ఫస్ట్ నాదల్ గురించి చెప్పాలి, ఆ తర్వాత వీళ్ళ గురించి కూడా చెప్పాలి. కాబట్టి మనకి ఏమైందంటే సి. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే అరేంజ్మెంట్ చేయొచ్చు. మనకి అరేంజ్మెంట్ వచ్చింది, మనకి దేనితో రీప్లేస్ చేయాలని వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం, రైట్. మీకు ఎగ్జామినేషన్లో మీరు డైరెక్ట్గా ఇవ్వడిగారు అనుకోండి, జస్ట్ స్వాప్ పైన క్వశ్చన్స్ వచ్చాయనుకోండి. స్వాప్ అంటే దేన్ని మనం దేన్ని మనం ఇంటర్చేంజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అది డైరెక్ట్గా చేయొచ్చు. లేదంటే ఒకవేళ మనకి వీటిపైన క్వశ్చన్ వచ్చినా వాట్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్, వాట్ ఇస్ ద సెకండ్ స్టేట్మెంట్, వాట్ ఇస్ ద థర్డ్ స్టేట్మెంట్, వాట్ ఇస్ ద ఫోర్త్ స్టేట్మెంట్, అలా అడిగినా కానీ మీరు చేయొచ్చు. ఎలా అడిగినా కానీ యూ కెన్ ఆన్సర్. ఇప్పుడైతే మనకి క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం, రైట్. మనకి కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ వన్, విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ మస్ట్ man or woman has at a single grand slam be interchanged to make the statement grammatically correct and meaningful. అంటే మనం దేని చేంజ్ చేయడానికి man or woman has, దాన్ని మనం దేనితో రీప్లేస్ చేయాలంటున్నాడు. ఫస్ట్ అయితే అది ఎక్కడ ఉందో చూద్దాం. మ్యాన్ ఆర్ ఉమెన్ హ్యాస్, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది మ్యాన్ ఆర్ ఉమెన్ హ్యాస్. ఇక్కడ మనకి ఏమని చూడండి, ఇట్ వాజ్ ఇన్ ద సమ్మర్ ఆఫ్ 1967 దట్ హీ ఓన్ ద లాస్ట్ ఆఫ్ హిస్ 12 ట్రోఫీస్ అండ్ ఓన్లీ. ఇక్కడ మనకి ఓన్లీ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి, ఇన్వర్షన్ రావాలి. ఇక్కడ ఓన్లీ వచ్చింది కాబట్టి ఏం రావాలి, మనకి ఇన్వర్షన్ ఎక్కడ వచ్చింది, ఇన్వర్షన్ ఇన్ 2000 డిడ్ పీట్ సంప్రాస్ సర్పాస్ ఇట్. ఎందుకంటే ఇది హెల్పింగ్ వెబ్, ఇది మనకేంటి సో సబ్జెక్ట్, హెల్పింగ్ వెబ్ ప్లస్ సబ్జెక్ట్ మనకి ఏమన్నాం ఇన్వర్షన్ ఎందుకు వచ్చింది, ఓన్లీ ఉంది కాబట్టి. కాబట్టి ఈ ప్లేస్లో మనకి ఏం రావాలంటే ఇన్ 2000 డిడ్ పీట్ సంప్రాస్ సర్పాస్ ఇట్. అది కాక మనకి ఏమొచ్చింది, ఇక్కడ 1967 అంటున్నాం, ఇక్కడ ఏమంటున్నాం 2000 అంటున్నాం, 33 years అంటున్నాం. కాబట్టి అది కూడా సరిపోయింది. కాబట్టి మనకి ఈ ప్లేస్ మనకి ఏం రావాలి, ఇన్ 2000 డిడ్ పీట్ సంప్రాస్ సర్పాస్ ఇట్. అది ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్. ఎక్కడ చూడండి, ఇన్ 2000 డిడ్ పీట్ సంప్రాస్ సర్పాస్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి, సి ఏమవుతుంది మనకి, సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 126 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 127. Okay, 127 మనకి ఏమవుతుందో చూడండి. మనకి విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ మస్ట్ 12th ఫ్రెంచ్ ఓపెన్ అండ్ 18th మేజర్ ఓవరాల్, దీన్ని దేంతో రీప్లేస్ చేయాలో చూద్దాం, రైట్. ఫస్ట్ అయితే ఇది ఎక్కడ ఉందో చూద్దాం, 12th ఫ్రెంచ్ ఓపెన్. ఓకే, 12th ఫ్రెంచ్ ఓపెన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రైట్. ఇక్కడ ఓపెన్ అండ్ 18th మేజర్, అది అక్కడ రావచ్చా, అది రాకూడదు. ఆ ప్లేస్కి ఏం రావాలో చూద్దాం, రైట్. ఇక్కడ ఏముంది, ఇక్కడ బట్ లిటిల్ డిడ్ ఎనీబడి ఎక్స్పెక్ట్ ఏ మ్యాన్ టు రేక్ అప్ an equivalent number at just one major let alone in a span of just 15 years. అంటే ఒకే ఒక మేజర్ టోర్నమెంట్లో వచ్చేసాయి, ఓకేనా. సో 15 years స్పాన్లో కాకుండా చెప్తాను. కాబట్టి కంప్లీట్గా ఏం రావాలి మనకి, let alone in a span of just 15 years రావాలి. అది ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్, let alone in a span of just 15 years. ఓకేనా, మనం ఆయన యొక్క గ్రేట్నెస్ని ఎగ్జాగరేట్ చేస్తున్నాం, ఆయన గ్రేట్నెస్ మనం చూపిస్తున్నాం. సో అందరికంటే ఆయన చాలా బాగా ఆడాడని చెప్పి ఆయన గ్రేట్నెస్ చెప్తూ మనం ఏం చెప్పండి, ఒకే ఒక టోర్నమెంట్ మేజర్ టోర్నమెంట్లో ఆయన అవన్నీ కూడా సంపాదించాడని చెప్పాలి. ఓకే, అది ఇక్కడ రోనాల్డ్ గ్యారోస్ క్లే కోర్ట్లో. అది కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది, మనకి ఆప్షన్ డి. లెట్ us go for the next question. మనం ఏం చేయాలి, విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ మస్ట్ స్టూడ్ ఫర్ ఏ గుడ్ 33 years, దీన్ని దేంతో రీప్లేస్ చేయాలో చూద్దాం. ఓకేనా, stood for a good 33 years. ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనకి ఏం రావాలి, సో టేకెన్ టర్న్స్ ఏనా 2 plus V1 2 plus, ఇక్కడ ఎందుకంటే హ్యావ్ టేకెన్ టర్న్స్ 2 plus V1 రావాలి. 2 plus V1 ఎక్కడ వచ్చింది, ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది కదా 2 plus V1. సో ఏమొచ్చింది, 2 relentlessly redefine, 2 plus V1 redefine, 2 plus V1 2 redefine. కాబట్టి ఇది రావాలి, 2 relentlessly redefine అని రావాలి. ఎక్కడుందో చూద్దాం, 2 relentlessly redefine. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్, రైట్. లెట్ us go for the next question. Let us answer question number 129. First one came on the right. With which of the following phrases must to relentlessly redefine the limits of greatness? Dinni dento replay cheyalo okana. So let us see that. Ekkada undi ikkada. Ikkada undi kada. To relentlessly redefine. Dinni mana replay cheyalanta. Endukante mistake undara idi manaki ikkada suit kaatledu. Ikkada mana meaning ivvatledu. Kabatti dinni replay cheyali. Dento replay cheyakappudu em ochindi? His. Normal his name anukunna manam possessive adjective. His name anukunnamo possessive adjective. మనకి పొసెసివ్ యాడ్జెక్టివ్ వచ్చిందంటే వెంటనే ఏం రావాలి మనకి నౌన్ రావాలి ఓకేనా. ఎప్పుడైనా సరే మనకి హిజ్ హిజ్ మనకి ఏంటి పొసెసివ్ యాడ్జెక్టివ్. ఇప్పుడు కూడా మనకి పొసెసివ్ యాడ్జెక్టివ్ వచ్చిందంటే తర్వాత ఏం రావాలి మనకి నౌన్ రావాలి. ఆ నౌన్ ఎక్కడ వచ్చింది ఇక్కడ నౌన్ సో 12th ఫ్రెంచ్ ఓపెన్ అండ్ 18th మేజర్ ఓవర్ అది మనకి రావాలి కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్ 12th ఫ్రెంచ్ ఓపెన్ అది రావాలి ఓకేనా. 12th French Open and 18th Major Oval. ఎందుకంటే మనకి ఏముంది ఇక్కడ హిజ్ హిజ్ తర్వాత ఏం రావాలి హిజ్ 12th French Open హిజ్ 12th French Open and 18th మేజర్ ఓవరాల్ కాబట్టి అది ఆన్సర్ రావాలి కాబట్టి మనకి వర్ ఫన్ 129 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమొచ్చింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కోహెరెంట్ వెన్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ రిరేంజ్డ్ ఇంటూ ఫార్మ్ ఏ పారాగ్రాఫ్. మన పారాగ్రాఫ్ ఫార్మాట్లో అరేంజ్ చేసినప్పుడు అందులో ఏదైతే ఇన్కోహెరెంట్ అంటే ఏదైతే లాజికల్గా దాంతో కనెక్ట్ అవ్వట్లేదో లాజికల్తో దాంతో కనెక్ట్ అవ్వ అంటే ఆ థీమ్తో ఏదైతే లాజికల్గా కనెక్ట్ అవ్వట్లేదో అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ కానీ లేదంటే అవుట్ ఆఫ్ థీమ్ కానీ లేదంటే ఆడ్ మెన్ అవుట్ కానీ ఏదైతే ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేయాలి రైట్. ఉన్న వాటిలో ఏదైనా ఆడ్ మెన్ అవుట్ ఉందో అన్ని స్టేట్మెంట్స్ మనకి ఆర్డర్లో వచ్చాయా అన్ని స్టేట్మెంట్స్ మనం అరేంజ్ చేయగలుగుతున్నామంటే అక్కడ మనకి ఏం లేదు ఆడ్ మెన్ అవుట్ లేదు కాబట్టి దీనికి ఆన్సర్ ఏమైంది ఆల్ ఆర్ కోహెరెంట్. సో ఎక్కడ కూడా మనకి ఇన్కోహెరెంట్గా ఉండే స్టేట్మెంట్ ఏది కూడా లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ ఈ. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ వరకు మనకి ఏమైనా మనకి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ పారాజంబుల్స్ క్వశ్చన్ చేసాం. ఇప్పుడైతే లెట్ us స్టార్ట్ విత్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 131 to 132. సో మనకి డైరెక్షన్స్ చూద్దాం మనకి ఏమన్నాయో సెలెక్ట్ ద ఫ్రేజ్ ఆర్ కనెక్టర్. సో మొత్తానికి మనకి స్టార్టర్స్ క్వశ్చన్స్ ఓకేనా. స్టార్టర్స్ ఫ్రమ్ ద గివెన్ 3 ఆప్షన్స్ విచ్ కెన్ బి యూజ్డ్ టు ఫార్మ్ ఏ సింగిల్ సెంటెన్స్ ఫ్రమ్ ద 2 సెంటెన్సెస్ గివెన్ బిలో ఇంప్లాయింగ్ ద సేమ్ మీనింగ్ యాజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద స్టేట్మెంట్ సెంటెన్సెస్. మనకి ఏమడిగాడు మనకి సో స్టార్టర్స్ క్వశ్చన్ అడిగాడు ఏమడిగాడు మనకి స్టార్టర్స్ క్వశ్చన్స్ రైట్. నార్మల్గా స్టార్టర్స్ క్వశ్చన్స్ మనం ఏమంటామంటే సింథసిస్ అని కూడా అనొచ్చు ఏమనొచ్చు మనం సింథసిస్ బేస్డ్ క్వశ్చన్స్ అంటాం. అంటే మనం ఏం చేయాలంటే 2 స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు లేదంటే 3 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాటిని కలిపి మనం ఒకే స్టేట్మెంట్ చేయాలి. అలా చేసినప్పుడు ఏం చేస్తామంటే కంజంక్షన్స్ యూజ్ చేస్తాము లేదంటే సో రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాము లేదంటే కంజెక్టివ్ యాడ్వర్బ్స్ యూజ్ చేస్తాము లేదంటే సో పార్టిసిపుల్స్ యూజ్ చేస్తాం అంటే V4 V3 యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. ఇప్పుడు మనకి సింథసిస్ క్వశ్చన్స్ వచ్చాయంటే అక్కడ మీకు ఏం ఐడియా ఉండాలంటే కంజంక్షన్స్ ఐడియా ఉండాలి కంజంక్షన్స్ వీటిపైన ప్రాపర్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ప్రిపోజిషన్స్ కూడా ఏముండాలి మనకి ప్రిపోజిషన్స్. సో నార్మల్గా కంజంక్షన్స్ మనం ఏం చేస్తామంటే జాయిన్ చేస్తాం కంజంక్షన్స్ ఏం చేస్తాం మనం జాయిన్ చేస్తాం. ప్రిపోజిషన్తో మనం ఏం చేస్తామంటే రిలేట్ చేస్తాం ఓకే. నెక్స్ట్ మనకి ఏముంటుందంటే సో సమ్టైమ్స్ యాడ్వర్బ్స్ కంజెక్టివ్ యాడ్వర్బ్స్ మనకి సో హౌఎవర్ కానీ అలాంటివి వచ్చాయనుకోండి వాటి ఏమంటాం యాడ్వర్బ్స్ అంటాం యాడ్వర్బ్స్. సో సమ్టైమ్స్ మనకి కంజెక్టివ్ యాడ్వర్బ్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి ఇంకేంటి ఇవి కాకుండా సో మనకి రైట్ సో వాటి ఏమంటాం పార్టిసిపుల్స్ ఓకే. పార్టిసిపుల్స్ అని మనకి ఏముంటాయి V4 కానీ V3 కానీ వాటిని కూడా మనం యూజ్ చేయొచ్చు. కంజంక్షన్స్ ప్రిపోజిషన్స్ యాడ్వర్బ్స్ పార్టిసిపుల్స్ ఈ నాలెడ్జ్ మొత్తం మీకు ఉండాలి. సో అప్పుడు మాత్రం మనం ఏం చేయగలమంటే ఈ సింథసిస్ బేస్డ్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలుగుతాం ఓకేనా. సో లెట్ us ట్రై టు డూ దిస్. సో మనకి ఇక్కడ ఏముందో చూడండి మనకి ఏముందో ఇండియా స్టార్టెడ్ మూవింగ్ అవే ఫ్రమ్ నాన్ అలైన్మెంట్ విచ్ ఇట్ కాల్స్ ఇర్రిలవెంట్ ఇన్ ద పోస్ట్ కోల్డ్ వార్ వరల్డ్ ఆర్డర్. మొత్తానికి అయితే ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఏమవుతుందో అది ఏమర్థమవుతుంది ఇండియా స్టార్టెడ్ మూవింగ్ అవే ఫ్రమ్ అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదంటే దాని నుంచి దూరంగా వెళ్తుందని మీనింగ్ ఏంటి నాట్ యాక్సెప్టింగ్ దేన్ని యాక్సెప్ట్ చేయట్లేదు నాన్ అలైన్మెంట్ నా అంటే అలైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి మనకి అటువైపు లీన్ అవ్వడం ఏమంటామంటే అలైన్మెంట్ అంటారు అంటే దానివైపు దాన్ని యాక్సెప్ట్ చేయడం ఏమంటామంటే అలైన్మెంట్ అంటారు. ఇక్కడ ఏమంటాం నాన్ అలైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ కంట్రీ వైపు మనం సో లీన్ అవ్వకుండా ఏ కంట్రీకి కూడా మనం లీన్ అవ్వకుండా ఏ కంట్రీ పైన మనం డిపెండ్ అవ్వకుండా ఉంటే దాన్ని ఏమంటామంటే నాన్ అలైన్మెంట్ అంటాం. కానీ ఇప్పుడు మనకి నాన్ అలైన్మెంట్ మనం తీసుకుంటున్నామా నో దాని నుంచి మనం దూరంగా వెళ్ళిపోతున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి సో కంట్రీస్ సైడ్ తీసుకుంటున్నా ఏ కంట్రీ కూడా సైడ్ తీసుకోకుంటే దాన్ని ఏమంటామంటే నాన్ అలైన్మెంట్ అంటాం. ఏ కంట్రీ కూడా సపోర్ట్ చేయకుంటే ఏ కంట్రీ చెప్పినట్టు కూడా మనం వినకుంటే సో మనకంటూ మన ఇండిపెండెన్స్ ఉంటే మనకంటూ మన ఇండిపెండెంట్ థాట్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే నాన్ అలైన్మెంట్ అంటాం. ఏ సపోజ్ మనకి రష్యా ఇంకా సో కోల్డ్ వార్ అంటే ఎవరెవరి మధ్య జరుగుతుంది రష్యా ఇంకా సో అమెరికా అంటే రష్యాని సపోర్ట్ చేసిన అమెరికాను సపోర్ట్ చేసినా అదేమవుతుంది, అలైన్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఆ కంట్రీస్ వైపు మనం ఏమవుతున్నాం, లీన్ అవుతున్నాం. అలా కాకుండా మనం రష్యాని సపోర్ట్ చేయకుండా అమెరికాని సపోర్ట్ చేయకుండా మనం ఇండిపెండెంట్గా ఉన్నాం అనుకోండి, ఎవరిని కూడా సపోర్ట్ చేయకుండా, దాన్ని ఏమంటామంటే మనం నాన్ అలైన్మెంట్ అంటాం. ఏమంటాము? నాన్ అలైన్మెంట్. అంటే ఇండియా అనేది ఇప్పటి వరకు ఆ నాన్ అలైన్మెంట్ అనే సిస్టమ్ని ఫాలో అయింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంట, సో ఇండియా స్టార్టెడ్ మూవింగ్ అవే ఫ్రమ్ ఆ నాన్ అలైన్మెంట్ అనే ఐడియా నుంచి దూరంగా వెళ్ళిపోతుందంట. దాని మీనింగ్ ఏంటి అంటే, దాని మీనింగ్ ఏమై ఉండొచ్చు అంటే రష్యానైనా సపోర్ట్ చేసి ఉండాలి, లేదంటే అమెరికా అయినా సరే సపోర్ట్ చేసి ఉండాలి. అప్పుడే కదా అంట మనం మూవింగ్ అవే ఫ్రమ్ నాన్ అలైన్మెంట్ అని. ఆ పర్టికులర్ సెంటెన్స్కి ఆ మీనింగ్ వస్తుంది. ఇప్పుడు ఆ మీనింగ్తో మనకి ఏం చేద్దాం అంటే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఏమైనా చూడండి, న్యూఢిల్లీ మెయింటైన్డ్ దట్ స్ట్రాటజిక్ అటానమీ. ఇక్కడ మనకి అటానమీ అంటున్నామంటే మనకి అటానమస్ అని మనకి ఏంటి, ఇండిపెండెంటా డిపెండెంటా? ఇండిపెండెన్సీ, ఇండిపెండెంట్. ఓకేనా? అటానమీ మీనింగ్ అంటే మనకి ఇండిపెండెంట్. అటానమీ వుడ్ రిమైన్ ద బెడ్ రాక్ ఆఫ్ ఇట్స్ పాలసీ థింకింగ్. అంటే మనకి ఇక్కడ ఏమంటామంటే అటానమీ మాత్రం ఇండిపెండెంట్గా ఉంటామంటుంది. ఇక్కడ మనకి ఏమంటాము, ఇక్కడ ఏమంటున్నాము మనం ఇండిపెండెంట్, అంటే అటానమీ నుంచి మూవ్ అయిపోతున్నాం అని అంటున్నాము. ఇక్కడ ఏమంటున్నాము ఆ ఇండిపెండెన్స్ ఉంటుందంటాం, ఆ అటానమీ మెయింటైన్ చేస్తామంటున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక స్టేట్మెంట్లో ఏమంటున్నాం మనం ఆ అటానమీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం అని చెప్పాము. ఇంకో స్టేట్మెంట్లో ఏమంటున్నాము ఆ అటానమీని మనం కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తాం అంటున్నాం. కాబట్టి అక్కడ మీనింగ్ ఏమైందంటే కాంట్రాస్ట్ వస్తుంది. ఏమొస్తుంది మనకి కాంట్రాస్ట్, ఆపోజిట్ ఐడియాస్ వస్తున్నాయి. ఒక స్టేట్మెంట్లో మనకి ఏమొచ్చింది, సో ఆ అటానమీని మనం, సో అటానమీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం అని వస్తుంది. ఇంకో స్టేట్మెంట్ ఏముంది, ఆ అటానమీ మనం కంటిన్యూ చేస్తాం, రిమైన్ అంటున్నాం. కాబట్టి రెండు ఏమవుతాయంటే ఆపోజిట్ ఏమవుతుంది మనకి, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, మనకి కాంట్రాస్ట్ ఏమవుతుంది, మనకి కాంట్రాస్ట్. గుర్తుపెట్టుకోండి, కాంట్రాస్ట్ వచ్చిందంటే మనకి ఆ కాంట్రాస్ట్ తగ్గట్టు మనం ఏం చేయాలంటే కంజంక్షన్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ యూజ్ చేయొచ్చు. సపోజ్ మనకి ఆల్దో అన్నాం అనుకోండి, దో అన్నాం అనుకోండి, అవి ఏమైతే మనకి కంజంక్షన్స్. అలా కాకుండా ఇన్స్పైట్ ఆఫ్ కానీ డిస్పైట్ అన్నాం అనుకోండి, అవి ఏమైతే మనకి ప్రిపోజిషన్స్. హౌఎవర్ అన్నాం అనుకోండి, అదేమైతే మనకి యాడ్వర్బ్. కాబట్టి ఏదైనా రావచ్చు, అక్కడ కంజంక్షన్ రావచ్చు, ప్రిపోజిషన్ రావచ్చు, యాడ్వర్బ్ రావచ్చు. కానీ అదే మీనింగ్ ఇవ్వాలి మనకి, కాంట్రాస్ట్ మీనింగ్ ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఆప్షన్లో ఎక్కడైతే మనకి ఆ కాంట్రాస్ట్ మీనింగ్ ఇచ్చే ఉంటాయో దాన్ని మనం చూజ్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం మనకి ఏమైంది, మనకి నాట్ విత్ స్టాండింగ్, ఇది కూడా కాంట్రాస్టే. నాట్ విత్ స్టాండింగ్ కాంట్రాస్ట్, నెవర్ ద లెస్, నన్ ఆఫ్ ద లెస్, నాట్ విత్ స్టాండింగ్, ఆల్ దీస్ ఆర్ వాట్ కాంట్రాస్ట్ మనకి చెప్తాయి. రైట్? నెక్స్ట్ మనం ఏముంది, ఈవెన్ ఆఫ్టర్, ఇది కూడా మనకి ఏం చెప్పింది కాంట్రాస్టే. ఈవెన్ ఆల్దో, మనకి ఆల్దో ఉంటుంది లేదంటే ఈవెన్ ఉంటుంది, కానీ ఈవెన్ ఆల్దో ఉండదండి. కాబట్టి త్రీని మనం స్ట్రైట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు రిమైనింగ్ ఉన్నాయి కదా, నాట్ విత్ స్టాండింగ్, ఈవెన్ ఆఫ్టర్. ఈవెన్ ఆఫ్టర్ ఇండియా స్టార్టెడ్ మూవింగ్. కాబట్టి ఇక్కడ ఈవెన్ ఆఫ్టర్ మనకేమొస్తుంది, ఈవెన్ ఆఫ్టర్ మనకి ఇట్ ఇస్ డిస్పైట్ ఆఫ్ కానీ ఇన్స్పైట్ ఆఫ్ కన్వే అవుతుంది. కాబట్టి సో ఈవెన్ ఆఫ్టర్ మనకి కాంట్రాస్ట్ కన్వే చేస్తుంది. కాబట్టి అది కాకుండా స్టార్టెడ్ మూవింగ్ అని చెప్పి యాక్చువల్గా తీసుకున్నాం. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద పాసిబుల్. అంటే ఏం చెప్పొచ్చు అంటే రైట్, చూడండి, ఈవెన్ ఆఫ్టర్ ఇండియా స్టార్టెడ్ మూవింగ్ అవే ఫ్రమ్ నాన్ అలైన్మెంట్ విచ్ ఇట్ కాల్స్ ఇర్రిలవెంట్ ఇన్ ద పోస్ట్ కోల్డ్ వార్ వరల్డ్ ఆర్డర్, న్యూఢిల్లీ మెయింటైన్డ్ దట్ స్ట్రాటజిక్ అటానమీ వుడ్ రిమైన్ ద బెడ్ రాక్ ఆఫ్ ఇట్స్ పాలసీ థింకింగ్. కాబట్టి అది మనం యూజ్ చేయొచ్చు. అంటే మనకి సెకండ్ మనకి ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకేనా? సో సెకండ్ మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వన్ చూద్దాం. వన్ అక్కడ ఏముంది, నాట్ విత్ స్టాండింగ్ మనం దేంతో రీప్లేస్ చేయొచ్చు అంటే ఇన్స్పైట్ ఆఫ్ ద రీప్లేస్ చేయొచ్చు. దేంతో రీప్లేస్ చేయొచ్చు మనకి, ఇన్స్పైట్ ఆఫ్. చూడండి మనకి ఏముందో, ఇన్స్పైట్ ఆఫ్ ద స్ట్రాటజిక్ అటానమీ అంటామా, మనకేనా ఇన్స్పైట్ ఆఫ్ లేదంటే ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ స్టార్టెడ్ మూవింగ్ అవే ఫ్రమ్. అంటే ఇక్కడ మీకు ఏం రావాలంటే, ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ వచ్చిందంటే అక్కడ మనకి ఏం రావాలంటే ఇండియా గురించి చెప్పాలి, స్టార్టెడ్ మూవింగ్ అవే ఫ్రమ్ అని చెప్పాలి. కానీ ఇక్కడ మనకి ఏమంటున్నాం, ఇన్స్పైట్ ఆఫ్ అని చెప్పి స్ట్రాటజిక్ అటానమీ, దీని గురించి మాట్లాడకూడదు. మన ఇక్కడ ఎవరికి, మనకి ఇక్కడ కూడా ఇండియా అని, ఇక్కడ కూడా మనకి ఏంటి న్యూఢిల్లీ. మనం దేని గురించి మాట్లాడాలి, ఇండియా గురించి మాట్లాడాలి, లేదంటే న్యూఢిల్లీ అంటే న్యూఢిల్లీ కూడా ఎవరు రిఫర్ చేస్తుంది, ఇండియానే రిఫర్ చేస్తుంది. వాళ్ళ గురించి మాట్లాడాలి, కానీ డైరెక్ట్గా మనం దేని గురించి మాట్లాడకూడదు, స్ట్రాటజిక్ అటానమీ గురించి మాట్లాడకూడదు. కాబట్టి ఇది మనకి సో వర్డ్ కరెక్ట్ అయినా కానీ గ్రామటికల్ స్ట్రక్చర్ అనేది మనకు కరెక్ట్గా లేదు. ఓకేనా? నాట్ విత్ స్టాండింగ్ అని చెప్పి ద స్ట్రాటజిక్ అటానమీ తీసుకోకూడదు. ఓకేనా? నాట్ విత్ స్టాండింగ్ ఇండియాస్ మూమెంట్ అవే ఫ్రమ్ అని చెప్పొచ్చు. సో ఏం చెప్పొచ్చు, నాట్ విత్ స్టాండింగ్ ఇండియాస్ మూమెంట్ అవే ఫ్రమ్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనకి నాట్ విత్ స్టాండింగ్ ద స్ట్రాటజిక్ అటానమీ చెప్పకూడదు. అంటే ఇక్కడ మనకి తీసుకున్న వర్డ్ కరెక్టే కానీ ఆ గ్రామటికల్ స్ట్రక్చర్ అనేది మనకి కరెక్ట్గా లేదు. ఇక్కడ మనకి స్ట్రాటజిక్ అటానమీ తీసుకోకూడదు. దేని గురించి చెప్పాలి, న్యూఢిల్లీ గురించి అని చెప్పాలి, ఇండియా గురించి అనే చెప్పాలి, అంతేగాని మనకి సో స్ట్రాటజిక్ అటానమీ గురించి చెప్పకూడదు. కాబట్టి మనకి వన్ తీసుకోలేము. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది, ఓన్లీ టూ ఎక్కడ వచ్చింది ఇక్కడ, సో ఆప్షన్ బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. ఓకే, so for question number 131 our answer is what, option B. only 2 is the answer. right, let us go for the next question. ఇది కూడా మనకి ఏంటి, స్టార్టర్స్ క్వశ్చన్. సో సేమ్ కాన్సెప్ట్ కాబట్టి చేద్దాం. రైట్, మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ, So India towed the US line, bringing down its oil imports to zero. అంటే మనకి ఏం చేసింది, ఇండియా ఏం చేసింది? సో అమెరికా చెప్పినట్టు విందా లేదా? సో ఇక్కడ మనకి ఇండియా టోడ్ ద లౌన్ సారీ టోడ్ ద యూఎస్ లైన్ మీనింగ్ ఏంటి, యూఎస్ చెప్పినట్టు వింటే దాన్ని ఏమంటామంటే ఇండియా టోడ్ ద లైన్ అంటాం, రైట్? సో బ్రింగింగ్ డౌన్ ఇట్స్ ఆయిల్ ఇంపోర్ట్స్ టు జీరో. సో అమెరికా చెప్పినట్టుగా మనం ఏం చేసామంట, ఆయిల్ ఇంపోర్ట్స్ నుంచి మనం ఏం చేసామంటే, ఇంతకుముందు ఆయిల్ ఇంపోర్ట్స్ ఉండేవి, దాన్ని ఏం చేసామన్నప్పుడు జీరో చేసామంట. ఎవరు చెప్పినట్టుగా? అమెరికా చెప్పినట్టుగా. అదే ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, US President pulled the US out of the Iran deal in 2018 and reimposed sanctions on the country. Iran పైన ఏం చేశారు, ఇక్కడ మనకి శాంక్షన్స్ చేశారంట. ఇరాన్ పైన ఏం చేశారు? శాంక్షన్స్. ఇరాన్ పైన శాంక్షన్ చేశారు కాబట్టి ఒకవేళ ఇరాన్ నుంచి ఇండియా అనేది ఇంపోర్ట్స్ చేసుకుందాం, అప్పటి వరకు ఇరాన్ నుంచి ఇండియా ఏం చేస్తుంది, ఇంపోర్ట్స్ చేస్తుంది. కానీ అమెరికా అనేది మనకి శాంక్షన్స్ పెట్టింది కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నాము, ఆ శాంక్షన్స్ ఫాలో అయ్యి సో అమెరికా ఆ ఇరాన్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మనం ఏం చేసామంటే జీరో చేస్తాం. అంటే రెండింటికి మనకి రిలేషన్ ఉందా లేదా? మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్ మనం ఏమంటున్నాము, ఇండియా అనేది అమెరికా చెప్పినట్టు చేసి ఏం చేసింది, ఇంపోర్ట్స్ని జీరో చేసిందంట. అది ఒక స్టేట్మెంట్. ఇంకో స్టేట్మెంట్ ఏంటి, అమెరికా ఇరాన్ డీల్ నుంచి బయటకు వచ్చి ఇరాన్ పైన ఏం చేసింది, శాంక్షన్స్ ఇంపోజ్ చేసిందంట. అక్కడ మనకి ఏమర్థం అవ్వాలి, సో ఈ ఇండియా ఎందుకు బయటకు వచ్చేసింది, ఆ డీల్ నుంచి ఎందుకు వచ్చిందంటే అమెరికా చెప్పింది కాబట్టి. అమెరికా ఏం చేసింది, సో ఇరాన్ పైన శాంక్షన్స్ పెట్టింది కాబట్టి ఇండియా ఏం చేసిందంటే ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది కంప్లీట్గా జీరో చేసింది. కాబట్టి రెండింటికి రిలేషన్ ఉంది. కాబట్టి అది కూడా ఏ రిలేషన్, సో కాజ్ అండ్ ఎఫెక్ట్. ఏ రిలేషన్ మనకి, కాజ్ అండ్. ఇదంతా ఎందుకు జరిగింది, సో అమెరికా చేయడం బట్టి, ఓకేనా? కాజ్ అండ్ ఎఫెక్ట్. అమెరికా శాంక్షన్స్ ఇంపోజ్ చేసింది కాబట్టి ఇండియా ఏం చేసింది, ఇంపోర్ట్స్ అనేది జీరో చేసింది. కాబట్టి కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్ కాబట్టి అలాంటి వర్డ్స్ ఏమున్నాయి, అలాంటి వర్డ్స్ ఇక్కడ ఏముంది, యాజ్ ఉంది. ఏముంది మనకి, యాజ్. యాజ్ మనకేంటి, యాజ్ ఏం చెప్తుంది, యాజ్ సో యాజ్ కానీ, సిన్స్ కానీ, బికాజ్ కానీ, ఓకేనా, డ్యూ టు కానీ, ఓయింగ్ టు కానీ, లీడ్స్ టు కానీ, ఈ వర్డ్స్ అన్నీ మనకి ఏమిస్తాయంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ ఇస్తాయి. కాబట్టి మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి యాజ్ అ రిజల్ట్ ఆఫ్ యూఎస్ పుల్లింగ్. కాబట్టి సో 3 ఈజ్ ద పాసిబుల్. ఇప్పుడు ఏం చెప్పొచ్చు, యాజ్ అ రిజల్ట్ ఆఫ్ యూఎస్ పుల్లింగ్ అవుట్ ఆఫ్ ద డీల్ సో ఇండియా మేక్ ఇట్స్ ఇంపోర్ట్స్ జీరో అని చెప్పొచ్చు. కాబట్టి మనకి పాసిబుల్ మనకి ఏంటి, థర్డ్ వన్ ఇస్ ద పాసిబుల్. రిమైనింగ్ చూద్దాం. వెన్ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇక్కడ మనకి వెన్ కానీ వైల్ కానీ, ఓకేనా, వెన్ వైల్ వీటి మనం ఏం చేయొచ్చు అంటే సైమల్టేనియస్ యాక్షన్స్. ఓకే, సైమల్టేనియస్ యాక్షన్స్ చూపించడం కోసం మనం యూజ్ చేయొచ్చు. ఏంటవి, వెన్ కానీ వైల్ కానీ మనం ఎప్పుడు యూజ్ చేయొచ్చు, సైమల్టేనియస్ యాక్షన్స్ని చూపించడం కోసం. ఇక్కడ మనకి ఏం జరిగింది, సో ఇరాన్ డీల్ నుంచి అమెరికా బయటకు వచ్చేసింది. అట్ ద సేమ్ టైం మనం ఇండియా వాళ్ళు ఏం చేశారు, ఇంపోర్ట్స్ని జీరో చేశారు. అంటే రెండింటి రిలేషన్ ఉందా, రిలేషన్ ఉంది. ఎలాంటి రిలేషన్ అది, సైమల్టేనియస్ సీక్వెన్షియల్, యూ కెన్ సే సీక్వెన్షియల్ ఆర్ సైమల్టేనియస్. కాబట్టి మనం రెండు తీసుకోవచ్చు. ఒక దానితో ఒకటి జరిగిందంటే మనం సీక్వెన్షియల్ తీసుకోవచ్చు, అప్పుడు ఏం యూజ్ చేయొచ్చు అంటే ఆఫ్టర్ యూజ్ చేయొచ్చు. అప్పుడు ఏం యూజ్ చేయొచ్చు మనం, ఆఫ్టర్ యూజ్ చేయొచ్చు. అలా కాకుండా అది జరుగుతున్నప్పుడు ఇది కూడా జరిగిందన్నప్పుడు ఏం చెప్పొచ్చు మనం, సో ఇరాన్ నుంచి అమెరికా బయటకు వచ్చేసిన వెంటనే ఇండియా చేసిందన్నప్పుడు ఏం చేసుకో, మనకు సైమల్టేనియస్ తీసుకోవచ్చు. కాబట్టి ఏం చేయొచ్చు మనం, వెన్ యూజ్ చేయొచ్చు. అక్కడ వెన్ యూజ్ చేయొచ్చు, వైల్ యూజ్ చేయొచ్చు, ఆఫ్టర్ యూజ్ చేయొచ్చు, బిఫోర్ యూజ్ చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. కాబట్టి మనకి ఏముంది, వెన్ ఉంది కాబట్టి సో యూజ్ చేయొచ్చు. ఆఫ్టర్ కూడా చెప్పు, ఇక్కడ ఏం చేయొచ్చు మనం, ఆఫ్టర్ కూడా తీసుకోవచ్చు. ఆఫ్టర్ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నా కానీ అది కరెక్టే. అంటే టైం గురించి చెప్తున్నాం మనం. అది జరిగిన తర్వాత ఇండియా ఏం చేసింది, బయటకు వచ్చేసింది, అంటే ఇంపోర్ట్స్ని జీరో చేసింది అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఆఫ్టర్ ఉన్నా కరెక్టే, వెన్ ఉన్నా కరెక్టే. కాబట్టి దిస్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ వన్, సో టోయింగ్ ద ఇరాన్ డీల్. కానీ ఇక్కడ మనకి టోయింగ్ వరకు కరెక్టే, కానీ ఇరాన్ డీలా నో, అక్కడ ఏం చేసిన టోయింగ్ ద యూఎస్ లైన్ అని చెప్పాలి. ఇక్కడ ఏముంది, ఇరాన్ డీల్ అంటున్నాం. కాబట్టి ఇది మిస్టేక్. టోయింగ్ ద యూఎస్ లైన్ అని చెప్పాలి, ఇక్కడ ఉంది ఇక్కడ యూఎస్ లైన్ అంటున్నా, ఇక్కడ మనకి ఏముంది, ఇరాన్ డీల్ అంటున్నాం. రెండు మారిపోతున్నాయి. కాబట్టి 1 కాదు ఆన్సర్. కాబట్టి ఏమైతే మనకి 2 ఇంకా 3 కాబట్టి ఏమైంది మనకి బోత్ 2 and 3. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ 132 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. మనకి 133 నుంచి 137 ఉన్నాయి. ఫస్ట్ అయితే మనకి డైరెక్షన్స్ చూద్దాం ఏమన్నాయి, రైట్? సో రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. సో మనకి ఏం జరిగిందంటే ఒక చిన్న ప్యాసేజ్ ఉంది, ఆ ప్యాసేజ్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని మనం ఆన్సర్ చేద్దాం. ఓకే, సో మనకి ప్యాసేజ్ అనేది కొంచెం చిన్నగా ఉంది కానీ ఏం చేయొచ్చు మనం, ప్యాసేజ్ డైరెక్ట్ చదవచ్చు, లేదంటే క్వశ్చన్స్ చూసి క్వశ్చన్స్ మనకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు మనం ప్యాసేజ్ చదివి డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. దీన్ని ఏమంటామంటే బాటమ్ అప్ అప్రోచ్ అంటాం. ఏమంటాం మనం, బాటమ్ అప్ అప్రోచ్. అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్స్ చదివి ఆ తర్వాత ఆ క్వశ్చన్స్లో మనకి ఎంతవరకు అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో అంతవరకు మనం ప్యాసేజ్ చదివి ఏం చేయొచ్చు అంటే ఆ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి అది ట్రై చేద్దాం, రైట్? సో ఫస్ట్ అయితే మనకి 133 నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి క్వశ్చన్ నెంబర్ 133 ఏముందో చూడండి. మనకి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద జెండర్ బేస్డ్ పార్టిసిపేషన్ ఇన్ ద సర్వే కండక్టెడ్ బై లోకల్ సర్కిల్స్ రిగార్డింగ్ ద రైల్వే సర్వీసెస్. ఏమంటాడంటే రైల్వే సర్వీసెస్ గురించి, ఓకే, రైల్వే సర్వీసెస్ గురించి రైల్వే సర్వీసెస్ గురించి ఏం జరిగిందంట సర్వే జరిగిందంట అది ఎవరు చేశారు లోకల్ సర్కిల్స్ చేశారు అందులో మనకి ఏం కావాలంట జెండర్ బేస్డ్ ఏం కావాలి జెండర్ బేస్డ్ పార్టిసిపేషన్ అంటే మీనింగ్ ఏంటి అందులో ఆ సర్వేలో ఎంతమంది మేల్ పార్టిసిపెంట్స్ ఉన్నారు ఎంతమంది ఫీమేల్ పార్టిసిపెంట్స్ ఉన్నారు మనం చెప్పాలి అర్థమవుతుందా సో మనకి రైల్వే ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ గురించి ఒక సర్వే కండక్ట్ చేశారు అది ఎవరు కండక్ట్ చేశారు సో లోకల్ సర్కిల్స్ అనే ఒక కంపెనీ కావచ్చు ఒక మ్యాగజైన్ కావచ్చు ఎవరైనా వాళ్ళు ఏం చేశారు సర్వే కండక్ట్ చేశారు ఆ సర్వేలో ఎవరు పార్టిసిపేట్ చేశారు ఎవరు ఎక్కువ పార్టిసిపేట్ చేశారు రైట్ మేల్ పార్టిసిపెంట్స్ ఎక్కువ ఉన్నారా ఫీమేల్ పార్టిసిపెంట్స్ ఎక్కువ ఉన్నారా మనం చెప్పాలి కాబట్టి దీనికోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సో ప్యాసేజ్లో ఎక్కడైతే ఆ పార్టిసిపేషన్ గురించి మెన్షన్ చేశారో అది మనం చదివితే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు ఓకేనా లెట్ us డూ దట్ ఓకే ఇక్కడ మనకి ఏముందో ఆల్మోస్ట్ 30% ఆఫ్ పీపుల్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద పోల్ వర్ ఫీమేల్స్ ఓకేనా ఇక్కడ మనకి జెండర్ పార్టిసిపేషన్ గురించి చెప్పారు లేదా ఆ పోల్లో ఒక 100 members పార్టిసిపేట్ చేస్తే 100 members పార్టిసిపేట్ చేస్తే అందులో 40 members అంట ఫీమేల్స్ అంట ఓకేనా 100 members పార్టిసిపేట్ చేస్తే అందులో 40 members మనకేంటి ఫీమేల్స్ కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు లెట్ us ట్రై టు ఆన్సర్ దిస్ ఫస్ట్ మనం చూద్దాం ఏముందో దేర్ వాజ్ నో పార్టిసిపేషన్ ఫ్రమ్ ఫీమేల్స్ ఫీమేల్స్ పార్టిసిపేట్ చేసే లేదా 40% కాబట్టి నో పార్టిసిపేషన్ అయితే కాదు కదా దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు నెక్స్ట్ వన్ దేర్ వాజ్ నో పార్టిసిపేషన్ ఫ్రమ్ మేల్స్ అక్కడ మనకి 40% మనకి ఏమంటున్నాం ఫీమేల్స్ అంటాం రిమైనింగ్ ఏమవుతారు మనకి వాళ్ళు మేల్స్ అవుతారు లేదా కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు నెక్స్ట్ వన్ సో దేర్ ఈజ్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఈక్వల్ అంటే మనకి ఏముండాలి 50-50 ఉండాలి కానీ మనకి ఏముంది 40 ఉంది కాబట్టి ఈక్వల్ పార్టిసిపేషన్ కూడా కాదు నెక్స్ట్ వన్ ఏముంది ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సర్వే ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ద మేల్స్ ఆబ్వియస్గా మనకి 40% మనం ఫీమేల్ అంటున్నామంటే 60% ఎవరు అవుతారు మేల్ అవుతారు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు అంటే మేల్ కంటే ఫీమేల్ నెంబర్ తక్కువే కదా కాబట్టి లెస్ దెన్ కరెక్టే కదా కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే D. So for this question number 133 our answer is what? Option D. Let us go for the next question. Let us answer question number 134. మనకి ఏముందో చూద్దాం రైట్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద రిజల్ట్ ఆఫ్ ద సర్వే రిగార్డింగ్ ద పంక్చువాలిటీ ఆఫ్ ట్రైన్స్ రన్ బై ఇండియన్ రైల్వేస్ ఇన్ ద కంట్రీ మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ సర్వే జరిగింది ఆ సర్వేలో చాలా విషయాలపైన సర్వే జరిగింది కదా అందులో ఇక్కడ దేని పర్టికులర్గా దేని గురించి అడుగుతున్నాడు మనకి పంక్చువాలిటీ గురించి అంటారు దేని గురించి పంక్చువాలిటీ గురించి జరిగిన సర్వేలో సో ఎలాంటి ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేశారు సో ఇది మనకి ఆన్సర్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కడైతే ప్యాసేజ్లో మనకి పంక్చువాలిటీ గురించి ఎక్స్ప్రెస్ చేశారో దాన్ని ఒకసారి చదవాలనుకున్నాం సో ఎక్కడైతే మనకి పంక్చువాలిటీ ఉందో చూద్దాం రైట్ పంక్చువాలిటీ గురించి ఇక్కడ ఉంది కదా ఆన్ పంక్చువాలిటీ ఇక్కడ చూద్దాం రైట్ ఆన్ పంక్చువాలిటీ ఆఫ్ ట్రైన్స్ 66% ఆఫ్ people who took the poll during the last 12 months said the trains were delayed by up to 1 hour అంటే చాలా ఎక్కువ మంది మోర్ దెన్ 50% ఏ ఒపీనియన్లో ఉన్నారు వాళ్ళు సో డిలే అవుతున్నాయంట ట్రైన్స్ అనేవి టైంకి వస్తున్నాయా టైంకి రావట్లేదంట డిలే అవుతున్నాయంట సో ఓకేనా సో కాబట్టి ఇది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏమన్నా మనకి సో మోర్ దెన్ 50% అంటే 66% ఆఫ్ ద ఏమన్నారు సో ట్రైన్స్ అనేవి టైంకి రావట్లేదు డిలే అవుతున్నాయి అన్నారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు ఓకేనా లెట్ us ట్రై టు ఆన్సర్ దిస్ ఏలో మనకి ఏముందో చూడండి మనకి ఏలో సో ద సర్వే ఫౌండ్ అవుట్ ద ట్రైన్స్ ఆర్ మెయిన్లీ రన్నింగ్ బిఫోర్ టైం విత్ నో మార్జిన్ ఫర్ బీయింగ్ లేట్ అవ్వకుండా ముందే వచ్చేస్తున్నాయా ఇదైతే కాదు కదా 1 hour లేట్ కదా యావరేజ్గా నెక్స్ట్ వన్ ద సర్వే ఫౌండ్ అవుట్ దట్ ద ట్రైన్స్ ఆర్ నాట్ రన్నింగ్ లేట్ బట్ దే ఆర్ బీయింగ్ మేడ్ టు రన్ లేట్ డ్యూ టు సర్టన్ ఇష్యూసా లేదు కదా ఇది కూడా కాదు కదా నెక్స్ట్ వన్ ద సర్వే ఫౌండ్ అవుట్ దట్ ద ట్రైన్స్ ఆర్ వెరీ వెల్ ఆన్ టైం కాదు కదా నెక్స్ట్ వన్ ద సర్వే ఫౌండ్ అవుట్ దట్ ద ట్రైన్స్ ఆర్ నాట్ రన్నింగ్ ఆన్ టైమ్ ఎట్ ఆల్ ఎస్పెషల్లీ ఇన్ రీసెంట్ మంత్స్ ఏమవుతుంది సో టైంకి రావట్లేదు డిలే అవుతున్నదే కాబట్టి ఇది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి డి ఈజీనే కదా ఫర్ క్వశ్చన్ నెంబర్ 134 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 135 మన క్వశ్చన్ నెంబర్ 135 ఏముంది చూడండి మనకి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద క్లీన్లీనెస్ ఇన్ ట్రైన్స్ రన్ బై ద ఇండియన్ రైల్వేస్ యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద ప్యాసేజ్ ఓకేనా మనకి సో ఇండియన్ రైల్వేస్ ఆఫర్ చేస్తున్న సర్వీస్ గురించి మనకి ఏం జరిగింది సర్వే జరిగింది ఆ సర్వేలో చాలా విషయాలపైన సర్వే చేశారంటే క్లీన్లీనెస్తో పాటు సో మనకి రైట్ సో పంక్చువాలిటీ పైన సర్వే జరిగింది ఓకేనా ఫుడ్ పైన సర్వే జరిగింది ఇలా చాలా విషయాలపైన సర్వే జరిగిందా అందులో మనకి ఏమడుతున్నాడంటే క్లీన్లీనెస్ పైన సర్వే జరిగింది కదా ఆ సర్వేలో వచ్చిన రిజల్ట్స్ ఏంటని అడుగుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కడైతే మనకి క్లీన్లీనెస్ పైన సర్వే జరిగిందో ఆ సర్వే గురించి మనం ఒకసారి చూడాలి ఓకేనా ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఏమో చూడండి మనకి from the 7,739 people who voted on the question how has cleanliness of trains and railway stations improved in last 12 months about 4/5 felt there was an improvement. అందులో మనకి 4/5 ఏమనుకున్నారంట ఇంప్రూవ్మెంట్ ఉందంట So on the specifically, inka specifically maatladukunte 39% felt there was marginal improvement. Average improvement enthamanni anukunnaru 39% average ga improvement undannaru. Next 38% emunnaru significant improvement right. Mantaniki aithe 4/5 emunnaru improvement undanta. Andulo maniki right. So 39% people emunnaru maniki so improvement ane marginal antunnaru. Inko 38% emunnaru so chaala baagundaru. So significant improvement annaru kabatti ee information use chesthe inke undi ikkada over a fifth of train customers felt there was no improvement. Over a fifth ant emunukunnaru fifth ant maniki 23% emunukunnaranta asalu improvement e ledanu annaru kabatti ee information use chesi manu em cheyach ante ee question answer cheyachu. Okay, let us do this. Manaki em undo first one, most of the passengers are of the opinion that the cleanliness in trains has deteriorated. So deteriorate ayipinda, worsen ayipinda, inga bad ayipinda kaadu kada, idaithe kaadu. Next one, most of ఇంప్రూవ్ అయిందన్నారు కదా, ఇంప్రూవ్ అయింది బట్ ఎలా మార్జినల్గా ఇంప్రూవ్ అయిందని కొంతమంది, సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయిందని కొంతమంది చెప్పారు. అంతేకాక మనకి వర్సన్ అయిందని ఎంతమంది, ఓన్లీ 1/5 మాత్రమే వర్సన్ అయిందని చెప్పారు. కానీ 4/5 మెంబర్స్ ఏమన్నారు, ఇంప్రూవ్ అయిందన్నారు. కాబట్టి వీ కెనాట్ టేక్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, మోస్ట్ ఆఫ్ ద ప్యాసెంజర్స్ ఆర్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ద క్లీన్లీనెస్ ఇన్ ట్రైన్స్ హ్యాస్ ఇంప్రూవ్డ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్. సో లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఇంప్రూవ్ అయిందంట. ఇక్కడ ఏమన్నాడు, ఏ వర్డ్ యూజ్ చేశాడు, సిగ్నిఫికెంట్లీ అన్నాడు. కానీ మనకి నార్మల్గా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయిందని ఎంతమంది చెప్పారు, 38%. ఇంకో 39% ఏమన్నారు, యావరేజ్గా ఇంప్రూవ్ అయినారు. కాబట్టి యూ కెనాట్ టేక్ సిగ్నిఫికెంట్లీ అని చెప్పలేము. కాబట్టి యూ కెనాట్ టేక్ దిస్ వన్. నెక్స్ట్ వన్, మోస్ట్ ఆఫ్ ద ప్యాసెంజర్స్ ఆర్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ దే కెనాట్ కమెంట్ పబ్లిక్లీ. ఇది కాదు కదా, కమెంట్ చేశారు కదా. నెక్స్ట్ వన్, most of the passengers are of the opinion that some kind of improvement has been observed in the level of cleanliness in the trains in the last. Because some kind అంటే ఏంటి, యూ కెన్ సే యావరేజ్ మార్జినల్. కాబట్టి 38% ఉన్నారు కదా, 39% ఉన్నారు. కాబట్టి దీన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. దీన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి ఎందుకంటే సిగ్నిఫికెంట్లీ అని చెప్పిన వాళ్ళు 38%, సో మార్జినల్ అని చెప్పింది 39%. కాబట్టి మార్జినల్ కాబట్టి ఏమనుకోవచ్చు, సమ్ కైండ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 135 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. Okay, let us answer question number 136. Which among the following is correct regarding the percentage of people who are of the view that tatkal fares are actually low? ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు, మనకి తత్కాల్ యొక్క ఫేర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎంతమంది తత్కాల్ ఫేర్స్ అనేవి తక్కువ ఉంది అని చెప్పి ఎంతమందికి ఆ ఒపీనియన్ ఉందో ఆ నెంబర్ అడుగుతున్నాడు. కాబట్టి మనం చూద్దాం రైట్. ఇక్కడ ఎక్కడైతే మనకి ప్యాసేజ్లో తత్కాల్ ఫేర్స్ గురించి డిస్కస్ చేశాడో దాన్ని మనం చూడాలి. ఓకేనా, చూడండి మనకి తత్కాల్ చార్జెస్ ఆర్ ఎక్స్ట్రా చార్జెస్ లెవీడ్ ఫర్ లాస్ట్ మినిట్ బుకింగ్ బై ట్రైన్ ప్యాసెంజర్స్ అండ్ ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ డైనమిక్ చార్జెస్ ఇన్ ఏ టికెట్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. తత్కాల్ ఫేర్స్ హ్యావ్ బికమ్ ఎక్సెసివ్ సెడ్ ఆల్మోస్ట్ 3/4. 74% ఎంత ఏమవుతున్నారంటే ఎక్సెసివ్ అంట బాగా. సో తత్కాల్ చార్జెస్ అనేవి ఎక్సెసివ్ అని ఎంతమంది చెప్పారు, 74%. నెక్స్ట్ వన్ ఇంకేముంది మనకి రైట్, ఆల్మోస్ట్ 1/5 పీపుల్ ఫౌండ్ ద చార్జెస్ రీజనబుల్. 1/5 మెంబర్స్ ఏమనుకున్నారు, రీజనబుల్ అన్నారంట. నెక్స్ట్ వన్, 5% ఈవెన్ ఫౌండ్ ద చార్జెస్ క్వైట్ లో. ఓన్లీ 5%. సో మనకు అడిగింది మనకేంటి, ఎవరైతే లో తత్కాల్ చార్జెస్ అదే తత్కాల్ ఫేర్స్ అనేవి ఎవరైతే లో అని భావిస్తున్నారో వాళ్ళ నెంబర్ కావాలి. వాళ్ళ నెంబర్ ఎంత మనకి, 5%. ఎంతమంది, 5%. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. 5% కదా, ఆ 5% ఎక్కడ ఉందో చూద్దాం రైట్. సో నో బడీ హ్యాస్ గివెన్ ద ఒపీనియన్ దట్ తత్కాల్ ఫేర్స్ ఫర్ క్వైట్ లో ఇచ్చారు ఎంతమంది, 5%. కాబట్టి ఇక్కడ నో బడీ రాదు. అదే కాకుండా మనకి ఎప్పుడైనా సరే ఎక్స్ట్రీమ్ వర్డ్స్ వచ్చాయనుకోండి, నథింగ్ అని కానీ, నో అని కానీ, నో బడీ అని కానీ, వాటి మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ చేయొచ్చు. ఎక్స్ట్రీమ్ వర్డ్స్ మనకి ఎప్పుడు వచ్చినా కానీ వాటిని ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ చేయొచ్చు. మనకి ఏమొచ్చింది, నో బడీ వచ్చింది. కాబట్టి నేను చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ఆఫ్ ద వ్యూ దట్ ద తత్కాల్ ఫేర్స్ ఆర్ క్వైట్ లో యాజ్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. మనకి ఏముంటుంది అక్కడ, మనకి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ఆఫ్ ద వ్యూ దట్ ద తత్కాల్ ఫేర్స్ ఆర్ క్వైట్ లో యాజ్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. అక్కడ అదర్ కంట్రీస్ ఏమైనా కంపేర్ చేశారా, నో. కాబట్టి మనం చెప్పలేము. నెక్స్ట్ వన్, ద పీపుల్ ఆర్ ఆఫ్ ద opinion that the tatkal fares are very low as compared to the international community, but it is high with respect to the society at large. This is the international community gurinchi manam matladaledu. Next one, so hardly 5% people are of the view that the tatkal fares are actually quite low. Kabatti manaki ichina information correct ga saripoyina, 5% maatrame. Kabatti answer em ayyindi manaki, so D. So for this question number 136 our answer is what, option D. Let us go for the next question. Let us answer question number 137, right? Which among the following is similar in meaning to the word dynamic as used in the passage? మనకి తత్కాల్ ఫేర్స్ గురించి చెప్పేటప్పుడు డైనమిక్ చార్జెస్ అన్నాడు రైట్. డైనమిక్ చార్జెస్ అంటే మనకి ఏంటి, ఏవైతే చార్జెస్ అనేవి చేంజ్ అవుతుంటాయో వాటిని ఏమంటాం మనం డైనమిక్ అంటాం. దానికి ఆపోజిట్ మనకి ఏంటి స్టాటిక్, స్టాటిక్ డైనమిక్. డైనమిక్ అంటే చేంజ్ అయ్యే వాటిని ఏమంటాం డైనమిక్ అంటాం, చేంజ్ అవ్వకుండా వాడిని వాటిని ఏమంటాము స్టాటిక్ అంటాం. కాబట్టి మనకి ఏం కావాలి డైనమిక్, డైనమిక్ కావాలి కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది సో చేంజ్. చేంజ్ గురించి ఎక్కడ మనకి చేంజింగ్, సో డైనమిక్ చేంజింగ్ అప్పుడు ఆన్సర్ ఏమైంది ఏ. ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం రైట్. కంపెల్లింగ్, కంపెల్లింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి కన్విన్సింగ్. కంపెల్లింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి కన్విన్సింగ్. ఇది కాదు కదా డైనమిక్ అంటే మనకి కన్విన్సింగ్ కాదు కదా. నెక్స్ట్ వన్ విగరస్. విగరస్ అంటే మీనింగ్ ఏంటి మనకి స్ట్రాంగ్. విగరస్ అంటే మీనింగ్ ఏంటి మనకి స్ట్రాంగ్, స్ట్రాంగ్ కూడా కాదు కదా. సో మనకి ఏమైంది చేంజింగ్. సో డైనమిక్ ఆపోజిట్ ఏమైంది డైనమిక్ ఆపోజిట్ స్టాటిక్. డైనమిక్ ఆపోజిట్ మనకి ఏమైంది స్టాటిక్ అంటే నో చేంజ్. సో డైనమిక్ కాబట్టి ఏమైంది చేంజింగ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 137 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. లెట్ అస్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఇక్కడ మనకి 138 నుంచి 145 వరకు క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకి ఏంటి రీడింగ్ కాంప్రెన్షనే. సో వీటిని కూడా మనం చేద్దాం. దానికంటే ముందే చేద్దామంటే సో బాటమ్ అప్ అప్రోచ్ అని మనకి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్స్ చదివి ఆ క్వశ్చన్స్లో మనకి ఎంతవరకు అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో అంతవరకు మనం ఏం చేద్దామంటే ప్యాసేజ్ చదువుదాం. ఓకే లెట్ అస్ డూ దట్. ఫస్ట్ వన్ 138. ఓకే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ సినోనిమ్స్ ఆఫ్ శాంగ్వినరీ. సో మనకి ఏమడిగాడంటే మనకి శాంగ్వినరీ అనే వర్డ్కి సినోనిమ్ అడిగాడు. ఫస్ట్ అది మీకు తెలియాలి రైట్. సో ఇక్కడ మనకి వర్డ్ ఏంటంటే మనకి శాంగ్వినరీ చెప్తాం. శాంగ్ మీకు ఎప్పుడైనా సరే శాంగ్వి వచ్చిందంటే సంథింగ్ రిలేటెడ్ టు బ్లడ్ ఒకరు గుర్తుపెట్టుకో రైట్. శాంగ్వి వచ్చి మనకి సంథింగ్ రిలేటెడ్ టు బ్లడ్. నార్మల్గా మనకి శాంగ్విన్ అన్నాం అనుకోండి. శాంగ్విన్, శాంగ్విన్ అంటే మీనింగ్ ఏంటి మనకి రెడ్ కలర్. శాంగ్విన్ మీనింగ్ ఏంటి మనకి రెడ్ కలర్. రెడ్ కలర్నే మనం ఏమంటామంటే శాంగ్విన్ అంటాం. ఇది కాకుండా ఇంకో మీనింగ్ కూడా ఉంది. అదేంటంటే ఆప్టమిస్టిక్. ఏంటో మీనింగ్ మనకి ఆప్టమిస్టిక్ కూడా అంటాం. బట్ సో దీనికి ఒరిజినల్ మీనింగ్ మనకి ఏంటి శాంగ్విన్ అంటే రెడ్ కలర్, ఎందుకంటే శాంగ్విన్ అంటే బ్లడ్. ఇంకోటి కూడా ఉంది అదేంటి మనకి కాన్ శాంగ్విన్ అంటాం. ఏమంటాం మనం కాన్ శాంగ్విన్. మనకి కాన్ శాంగ్విన్ మీనింగ్ ఏంటి మనకి కాన్ శాంగ్విన్ అంటే శాంగ్విన్ అంటే మనకి బ్లడ్, కాన్ అంటే మనకి విత్, విత్ బ్లడ్ అంటే మీనింగ్ ఏంటి సో మనతో పాటు ఎవరైతే యాన్సెస్టర్స్ నుంచి వస్తారో సేమ్ బ్లడ్, ఎవరైతే సేమ్ బ్లడ్ షేర్ చేసుకుంటారో వాళ్ళని ఏమంటాం మనం సో కాన్ శాంగ్ అంటే మీనింగ్ ఏంటి మన యాన్సెస్టర్ సేమ్ యాన్సెస్టర్స్, సేమ్ యాన్సెస్టర్ నుంచి ఎవరైతే డిసెండ్ అవుతారో వాళ్ళని ఏమంటామంటే కాన్ శాంగ్విన్ అంటాం. సేమ్ బ్లడ్ డిసెండెడ్ ఫ్రమ్ సేమ్ యాన్సెస్టర్, సేమ్ యాన్సెస్టర్ నుంచి ఎవరైతే డిసెండ్ అవుతారో వాళ్ళు ఏమంటామంటే కాన్ శాంగ్. మొత్తానికి శాంగ్విన్ మనకి ఏంటి బ్లడ్. కాబట్టి మనకి అడిగింది మనకి ఏంటి శాంగ్వినరీ కాబట్టి సో బ్లడ్ రిలేటెడ్ బ్లడ్ షెడ్ అంటాం. శాంగ్వినరీ మీనింగ్ ఏంటి మనకి బ్లడ్ షెడ్. శాంగ్వినరీ మీనింగ్ ఏంటి మనకి బ్లడ్ షెడ్. రక్తపాతాన్ని ఏమంటామంటే మనం శాంగ్వినరీ అంటాం. కాబట్టి అలాంటి వర్డ్స్ ఏమున్నాయి రైట్. మర్డరస్ సో అలాంటి వర్డ్. గోరీ సేమ్, బార్బరిక్ సేమ్, రూత్లెస్ సేమ్. అంటే ఇక్కడ మనకి ఉన్న మర్డరస్ కావచ్చు, గోరీ కావచ్చు, బార్బరిక్ కావచ్చు, రూత్లెస్ అన్ని కూడా మనకి ఏం కన్వే చేస్తున్నాయి బ్లడ్ షెడ్ని కన్వే చేస్తున్నాయి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 138 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆల్ ఆఫ్ ది అబోవ్. దట్ ఈస్ ఆప్షన్ ఈ. లెట్ అస్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్ అస్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 139. సో ఇక్కడ మనకి ఏమడిగా మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ సినోనిమ్ ఆఫ్ నిహిలిజం. నార్మల్గా మనకి నిహిలిజం, నిహిలిజం అంటే మీనింగ్ ఏంటి మనకి ఇందులో మనకి రూట్ వర్డ్ ఏముందంటే నిహిల్. రూట్ వర్డ్ మనకి ఏముంది నిహిల్. నార్మల్గా నిహిల్ అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ దీన్ని మనం రిపీటెడ్గా చదివామనుకోండి నిహిల్ 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 అని చదివామనుకోండి లాస్ట్ మనకి ఏమొచ్చేస్తుంది మనకైతే నిల్ ఏమైపోతుంది మనకైతే నిల్. ఇప్పుడు మనం వాడుతున్న నిల్ అనే వర్డ్ అనేది ఒకప్పుడు మనకి ఏంటది నిహిల్. నిహిల్ 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 అలాంటప్పుడు మనకి ఏమైపోతుంది నిల్. అంటే ఇప్పుడు మనం వాడుతున్న నిల్ అనే వర్డ్ ఒకప్పుడు మనకి ఏంటి నిహిల్. నిహిల్ అంటే మీనింగ్ ఏంటి నిల్ అంటే జీరో అని రైట్. జీరో అంటే మనకి ఏంటి మనకి సో ఇటువంటి రూల్స్ని ఫాలో అవ్వకపోతే దాన్ని ఏమంటాం మనం నిహిలిజం. ఎటువంటి గాడ్ని ఫాలో అవ్వకపోతే దాన్ని ఏమంటాం నిహిలిజం. ఎటువంటి హోప్ లేకపోతే దాన్ని ఏమంటాం నిహిలిజం. కాబట్టి పెసిమిస్టిక్ అని చెప్పొచ్చు. ఫస్ట్ మనకి నిహిలిజం అని చెప్పొచ్చు అంటే నో హోప్, నో హోప్. కాబట్టి దీన్ని ఏమంటాం పెసిమిస్టిక్ అని చెప్పొచ్చు. పెసిమిస్టిక్ నిహిలిజం అని చెప్పొచ్చు మనం పెసిమిస్టిక్. దిస్ ఈజ్ వన్ పాసిబిలిటీ. ఇంకో మీనింగ్ అంటే మనకి ఏంటంటే నాన్ బిలీవర్ అని చెప్పొచ్చు మనం. నాన్ బిలీవర్ అంటే దేన్ని కూడా నమ్మకపోతే, దేన్ని కూడా యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళని కూడా మనం ఏమంటామంటే నిహిలిజం అంటాం. ఇంకోటి ఏంటి మనకి నాట్ ఫాలోయింగ్ రూల్స్. రూల్స్ని ఫాలో అవ్వకపోయినా కానీ ఏమంటాం మనం నిహిలిజం అంటాం. నాట్ ఫాలోయింగ్ ఎగ్జిస్టింగ్ రూల్స్. నాట్ ఫాలోయింగ్ రూల్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ రూల్స్ ఆల్రెడీ ఉన్న రూల్స్ని సో ఫాలో అవ్వకపోయినా నిహిలిజం అంటాం. పెసిమిస్టిక్గా ఉన్న నిహిలిజం అంటాం. సో నాన్ బిలీవర్ని కూడా ఏమంటాం నిహిలిజం. ఇప్పుడు అలాంటి ఎందుకంటే నిహిల్ అంటే మీనింగ్ ఏంటి మనకి నిల్. నిహిల్ 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 ఇప్పుడు మనం వాడుతున్న నిల్ అనే వర్డ్ ఒకప్పుడు మనకి ఏంటి నిహిల్. కాబట్టి అలాంటి వర్డ్ ఏదైతే ఉంటుందో అది మన ఆన్సర్ రైట్. అనార్కీ నార్మల్గా అనార్కీ అంటే మీనింగ్ ఆర్కే అంటే మీనింగ్ ఏంటంటే రూల్. ఆర్కీ మీన్స్ రూల్. ఏఎన్ మీన్స్ నో, నో రూల్. అనార్కీ మీన్స్ వాట్ నో రూల్ అంటే డిజార్డర్. నో రూల్ అంటే మనకి ఏంటి డిజార్డర్. ఒకవేళ ఇది ఉందనుకోండి పాసిబిలిటీ ఉంది నిహిలిజంకి మనకి అనార్కీ తీసుకోవచ్చు. బట్ ఆప్షన్లో 1 ఉందా? ఎక్కడ ఉంది మనకి 1? ఇక్కడ वन इक वन इपड़ा चूद्दाम राइट नेक्स्ट वन एथिइज्म मन की सो नॉन बिलीवर काबट्टी एथिइज्म पॉसिबिलिटी अंटे मन टू पॉसिबिलिटी टू उंडाली खच्चितंगा मन के टू उंडाली इक मन टू उंदा इक टू लेदु काबट्टी दीनिनि एलिमिनेट चेसेयंडि टू कूडा उंडाली एंदुकंटे नॉन बिलीवर काबट्टी एथिइज्म एंदुकंटे एथिइज्म अंटे बिलीविंग इन गॉड एथि नॉन एथिइज्म अंटे मीनिंग ए अंटे नॉट ओकेना इक्कड़ ए अंटे नॉट इक्कड़ ए अंटे नॉट नानालकि इप्पुडु मनकि ए गानी ए एन गानी వీటి మీనింగ్ ఏంటంటే నాట్ అని వస్తుంది. ఏమొస్తుంది మనకి నాట్. కాబట్టి నో రూల్ ఆర్ నాట్ నో రూల్ ఇక్కడ మనకి ఏంది నాన్ బిలీవర్. కాబట్టి అథీజం అనేది కరెక్ట్ గా ఉండాలి కాబట్టి 2 ఉండాలి కాబట్టి 2 లేదు కాబట్టి ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ వన్ రాటిఫికేషన్. నార్మల్ గా రాటిఫై చేయడం అంటే మీనింగ్ ఏంటంటే ఆఫీషియల్ కన్సెంట్ ఇవ్వడం రైట్. ఆఫీషియల్ కన్సెంట్ రాటిఫై ఆఫీషియల్ కన్సెంట్ అఫీషియల్గా దేని గురించి మనకి ఒప్పుకుంటే దాన్ని ఏమంటామంటే రాటిఫికేషన్ అంటాం. ఇలాంటిది మనకి రామిఫికేషన్ ఉంటుంది. ఏమంటుంది మనకి రామిఫికేషన్ ओकेना रामिफिकेशन मीनिंग मन की कन्सिक्वेंसेस रामिफिकेशन मीनिंग मन की कन्सिक्वेंसेस 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 मन एमंटामंटे रामिफिकेशन अंटामु. सो राइट ऑफिशियल कंसेंट ऑफिशियल अग्रीमेंट ने एमंटामंटे మనం రాటిఫికేషన్ అంటాం గుర్తుపెట్టుకోండి. ఇదైతే కాదు కదా 3 కాదు కాబట్టి మీరు ఏం చేయాలి దీన్ని ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఏముంది 3 ఉంది ఇక్కడ ఏముంది 2 అండ్ 3 దీన్ని కూడా ఎలిమినేట్ చేయాలి రైట్. ఇంకా ఇక్కడ ఉంది 3 ఏముందా ఏ లేదు. ఇక్కడ ఏముంది ఓన్లీ 2 ఇంకా ఉంది ఓన్లీ 2 అండ్ 4 4 మనకి ఏముంది ఆప్టిమిజం కానీ మీనింగ్ ఏంటి మనకి ఇది పెసిమిస్టిక్. కానీ మనకి ఏముంది ఆప్టిమిస్టిక్ కాదు కదా మనకి ఆన్సర్ ఏమైంది పెసిమిస్టిక్ అయితే గానీ ఆపోజిట్ ఇచ్చాడు రైట్. ఆప్టిమిస్టిక్ ఆపోజిట్ మనకి పెసిమిస్టిక్ ఓకే కాబట్టి ఇది రాదు కాబట్టి మనకి 4 రాదు కాబట్టి మనం ఏం చేయొచ్చు 2 ఎలిమినేట్ చేయొచ్చు బి ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి ఉన్న ఒకే ఒక పాసిబిలిటీ మనకి ఏంటి ఏ అంటే మనకి ఇక్కడ సో 1 కరెక్టే కావచ్చు మనకి అనార్కీ ఛాన్స్ ఉంది కానీ మనకి ఇచ్చింది మనకి ఏంటి ఓన్లీ 2 ఇచ్చాడు. ఒకవేళ ఓన్లీ 1 అండ్ 2 అంటే యూ కెన్ టేక్ దట్ కానీ మనకి ఏముంది ఓన్లీ 2 కాబట్టి మన ఆన్సర్ ఏమంటే అథీజం. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 139 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 139 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer क्वेश्चन नंबर 140. ओके सो 140 మనకి ఏముందో చూద్దాం రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఆర్ సినోనిమ్స్ ఆఫ్ రైట్ ప్రోసలైటిక్ ఓకేనా. సో మనకి ఇక్కడ ప్రోసలైటిక్ మీనింగ్ ఏంటి మనకంటే కన్వర్ట్. ప్రోసలైటిక్ మీనింగ్ అంటే మనకి కన్వర్ట్ ఎవరైనా సరే కన్వర్ట్ చేయడం మనం ఏమంటామంటే సో ప్రోసలైటిస్ అంటాం కన్వర్ట్ చేయడం రైట్. అలాంటి వర్డ్ మీనింగ్ ఏమైనా ఉందా అలాంటి మీనింగ్ ఏమీ లేదు. కానీ ఇక్కడ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అలాంటి మీనింగ్ లేకపోయినా కానీ దాంతో రిలేటెడ్ వర్డ్స్ ఉన్నాయి ఏమైనా మనకి రిలేటెడ్. ఎవరైనా సరే కన్వర్ట్ ఎవరైనా సరే ఒక రిలీజియన్ నుంచి ఇంకో రిలీజియన్కి కన్వర్ట్ చేయాలంటే ఆ పర్సన్ ఏం చేయాలి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ పర్సన్ యాక్సెప్ట్ చేస్తేనే మనం ఏం చేయగలము కన్వర్ట్ చేయగలం. కాబట్టి డైరెక్ట్గా మనకి కన్వర్ట్ అనే మీనింగ్ లేదు కాబట్టి అలాంటి సిమిలర్ ఐడియాస్ ఎక్కడ ఇక్కడ అక్కడ మనకి కన్వర్ట్ చేయాలంటే వాడు ఏం చేయాలి యాక్సెప్ట్ చేయాలి ఓకే వాడు ఏం చేయాలి యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి యాక్సెప్ట్ చేయాలి అప్హోల్డ్ అన్న సేమ్ యాక్సెప్ట్ ఎస్పోజ్ అన్న సేమ్ యాక్సెప్ట్ కాబట్టి యాక్సెప్ట్ అప్హోల్డ్ ఎస్పోజ్ ఇవన్నీ మనకి ఏంటి సిమిలారిటీస్ అదే సారీ సినోనిమ్స్. కాబట్టి మనకి కన్వర్ట్ అనే డైరెక్ట్ వర్డ్ లేకపోయినా అలాంటి సిమిలర్ ఐడియాస్ ఉన్నాయి కాబట్టి నేను తీసుకోవచ్చు అంటే యాక్సెప్ట్ అప్హోల్డ్ ఎస్పోజ్ అంటే 1 3 4గా తీసుకోవచ్చు. 1 3 4 ఎక్కడ మనకి 1 3 4 కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి డి. ఇక్కడ మనకి అటాక్ అయితే కాదు సో మనకి అటాక్ ఆన్సర్ రాదు కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. సో ఫర్ Question number 140. Our answer is what? Option D. Let us go for the next question. Let us answer question number 141. Okay. So which of the following is are true with respect to the passage? Passage ni base chesukoni edi true antunnadu. Mana chuddam first one em ichadu manaki Islamic State leans towards nihilism of Sayyid Qutb. Adi manaki correct ga chuddam. Next one. So Pakistan provides support to terror outfits such as the Lashkar-e-Taiba. Adi correct ga chuddam. Next one em undi the terror attack on a mosque in North Sinai, Egypt in November this year which killed over 230 persons is an example of new radicalism. Adi new radicalism a old radicalism a chuddam. Deen kosam em cheddam ante so first em cheddam ante passage chadiveddam. Manaki deen base chesukoni oka 3-4 questions ఉన్నాయి కాబట్టి ప్యాసేజ్ అనేది మనకి స్మాల్ ప్యాసేజే కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ప్యాసేజ్ చదివేద్దాం తర్వాత ఒకేసారి క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేద్దాం ఇక్కడ నుంచి ఒకేసారి ఆన్సర్ చేద్దాం రైట్. సో ఫస్ట్ అయితే మనకి ప్యాసేజ్ చదువుదాం ఏముందో ఫస్ట్ పారాగ్రాఫ్ ఏముంది మనకి సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రికగ్నైజ్ ద న్యూ జనరేషన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాజ్ ఎ మియర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఎర్లియర్ లాట్ ఆఫ్ రాడికల్ ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ హూవర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద టీచింగ్స్ ఆఫ్ ఇస్లామిస్ట్ టీచర్స్ అండ్ థియోలాజికల్. There is less theology today and the new age terrorist seems to belong to an altogether different genre of terrorism. So మొత్తానికి దేని గురించి చెప్పారంటే సో కంపేర్ టు రైట్ సో ప్రీవియస్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ కి ప్రెజెంట్ ఉన్న టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ కి కంపారిజన్ రైట్. సో ప్రీవియస్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ అంట దేని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు ప్రీచర్స్ ఏం చెప్తే అలా చేసేవాళ్ళంట. కానీ ప్రెజెంట్ ఉన్న టెర్రరిస్ట్ అలా ఉన్నారా అలా లేరండి అంటే వాళ్ళకి ఐడియాలజీ ఇంపార్టెంట్ కాదని చెప్పారు రైట్. అప్పుడు ఉన్న ప్రీవియస్ ఉన్న వాళ్ళు దేని మీద డిపెండ్ అయ్యారు ఐడియాలజీ మీద డిపెండ్ అయ్యారంట. కానీ ఇప్పుడు వాళ్ళు ఐడియాలజీ మీద డిపెండ్ కావట్లేదంట. అది బేసిక్ డిఫరెన్స్ని ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పాడు. ఓకేనా, లెట్ అస్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. డిఫరెంట్ జనర్ అంట, కంపేర్ టు లాస్ట్ ప్రీవియస్ టెర్రరిస్ట్ కంటే ఇప్పుడు ఉన్న వాళ్ళేంటి కంప్లీట్గా డిఫరెంట్ అంట. నెక్స్ట్ వన్, పారాగ్రాఫ్ 2. A large number of terror attacks in the past 3 years have been attributed to the handiwork of the Islamic State. Okay, see, and reveal its leaning towards the nihilism of Sayyid Qutb. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే లాస్ట్ 3 years లో మనకి ఎక్కువ టెర్రరిస్ట్ అటాక్స్ అనేది ఎవరు చేశారంట? సో ఇస్లామిక్ స్టేట్ చేశారంట. వాళ్ళు ఎటువైపు లీన్ అయ్యారంట? లీడింగ్ టువర్డ్స్ నిహిలిజం. అంటే మనకి ఏంటి? అథియిజం. అంటే వాళ్ళకి ఎటువంటి సో బిలీఫ్స్ ఉండవు. ఇక్కడ ఆ నిహిలిజం అనే కాన్సెప్ట్ వైజ్ ఏమయ్యారు? వాళ్ళు లీన్ అయ్యారంట. ఈ పాయింట్ మనకి ఇచ్చారు, అది కరెక్ట్. నెక్స్ట్ వన్, it is this which distinguishes the IS from many of the other radical Islamist groups such as Al-Qaeda and its affiliates. So Al-Qaeda gaani Al-Qaeda laanti inkoka terror outfits gaani vaalu deni depend ayyaru vaalu so ee preachings meeda so ideology ante ee ideology meeda depend ayyaru. Kaani veellu aa ideology meeda depend ayyara? No, veellu IS vaalu em chesarante leading towards nihilism. Ideology will important kaadu, aa nihilism వైపు వీళ్ళు లీన్ అయ్యారు అంటే. That is the difference, right? Next one, so the IS recruitment techniques, especially its ability to proselyte. మనకి proselyte అంటే మనం కన్వర్ట్. ఓకేనా, సో proselyte మీనింగ్ అంటే మనకి కన్వర్ట్. సో ఎబిలిటీ టు కన్వర్ట్ సో ఓవర్ ద ఇంటర్నెట్. ఎలా కన్వర్ట్ చేస్తున్నారంటే మనకి ఇంటర్నెట్ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తున్నారంట. నెక్స్ట్ వన్, ఇంక్లూడింగ్ డైరెక్ట్ టు హోమ్ జిహాద్. ఓకేనా, డైరెక్ట్ టు హోమ్ జిహాద్ అనే కాన్సెప్ట్ ఒకటి. నెక్స్ట్ వన్ ఇక్కడే ఉంది, యాజ్ ఆల్సో ఇట్స్ మోర్ శాంగ్వినరీ బ్రాండ్ ఆఫ్ వైలెన్స్. మనకి శాంగ్వినరీ అంటే మీనింగ్ ఏంటి? మనకి బ్లడ్ షెడ్. శాంగ్వినరీ అంటే మీనింగ్ ఏంటి? మనకి బ్లడ్ షెడ్. ఎందుకంటే ఇక్కడ మనకి ఏముంది? శాంగ్విన్ మీనింగ్ అంటే మనకి బ్లడ్, కాబట్టి శాంగ్విన్ మనకి బ్లడ్ షెడ్. బ్రాండ్ ఆఫ్ వైలెన్స్ సెట్ ఇట్ అపార్ట్ ఫ్రమ్ ఎర్లియర్ వేరియంట్స్ ఆఫ్ రాడికల్ ఇస్లామిక్ టెర్రర్. కాబట్టి ఐఎస్ అనేది ఏ విధంగా డిఫరెంట్, ఈ పారాగ్రాఫ్ మనకి ఏం చెప్పాడంటే ఈ ఇస్లామిక్ స్టేట్ అనేది ఏ విధంగా రిమైనింగ్ అవుట్ఫిట్ టెర్రర్ అవుట్ఫిట్స్కి డిఫరెంటో చెప్పాడు. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్, రైట్? సో థర్డ్ పారాగ్రాఫ్ చూద్దాం. So third paragraph మనకి ఏముంది? Even while the IS has gained a great deal of prominence due to its brand of violence, other terror networks have contributed to be no less active. అంటే ఐఎస్ ఎక్కువ వైలెన్స్ ఉండడం వల్ల అది బాగా ప్రామినెంట్ అయినా కానీ సో రిమైనింగ్ వాళ్ళు కూడా సో తక్కువేం కాదు అని చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ వన్, for example Al-Qaeda and its affiliates, the Boko Haram in Africa has been responsible for more killings than most people would realize. Boko Haram ante ekkada Africa lo evaru unnaru ante terror outfit Boko Haram. Next one, closer home, the Afghan Taliban and the Haqqani network have carried out several spectacular attacks inside Afghanistan. Manaki Afghanistan lo evaru Afghan Taliban inka Haqqani network village chesaru Afghanistan lo. Boko Haram Africa lo, Haqqani network inka Afghan Taliban ekkada Afghanistan lo. Next one, the Tehrik-i-Taliban Pakistan TTP and the Lashkar-e-Taiba have carried out several attacks inside Pakistan lo aithe evaru ikkada manaki TTP inka so Lashkar-e-Taiba akkada manaki Pakistan lo. Next one, Pakistan provides the wherewithal and the support. Pakistan em chestundanta support provide chestundanta evariki? Terror outfits ki, such as the Lashkar-e-Taiba and Jaish-e-Mohammed to launch well planned attacks on Indian targets. ikkada మనం ఏం చేసామంటే IS కి ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చిందంటే వాళ్ళ యొక్క వైలెన్స్ వల్ల. సో IS తో పాటు ఇస్లామిక్ స్టేట్స్తో పాటు దేర్ ఆర్ అదర్ టెర్రర్ అవుట్ఫిట్స్. వాటికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు మనకి? సో డిఫరెంట్ కంట్రీస్లో, ఆఫ్రికాలో అయితే బోకో హరామ్ అని చెప్పి, ఆఫ్ఘనిస్తాన్లో అయితే సో ఆఫ్ఘనిస్తాన్లో మనకి ఎవరు చెప్పారు? మనకి ఆఫ్ఘన్ తాలిబాన్ గురించి, ఇంకా మనకి సో హక్కానీ నెట్వర్క్ గురించి, పాకిస్తాన్లో అయితే టీటీపీ గురించి, ఇంకా సో లష్కర్-ఏ-జాగ్రమీ గురించి, ఇంకా మనకి ఏముంది ఇక్కడ? సో వీళ్ళంతా ఏం చేశారంటే మనకి ఇంకో విషయం ఏం చెప్పారు మనకి? పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులని సపోర్ట్ చేస్తారని చెప్పారు. మొత్తానికైతే దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ పారాగ్రాఫ్ 3. నెక్స్ట్ పారాగ్రాఫ్ మనకి ఏముందో చూద్దాం. రైట్, నెక్స్ట్ పారాగ్రాఫ్ మనకి ఏముంది? పారాగ్రాఫ్ 4లో most of these outfits continue to adopt earlier methodologies. వీళ్ళు చాలామంది ఏం చేశారంటే మనకి ఎర్లియర్ మెథడాలజీని అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ అంటే మనకి చూస్, సో ఎర్లియర్ మెథడ్స్ని చూస్ చేసుకున్నారంట. దీస్ హ్యావ్ ప్రూవ్డ్ నో లెస్ ఎఫెక్టివ్ దాన్ దోస్ ఫాలోడ్ బై ద యూఎస్. ఇవి ఎఫెక్టివ్ అయితే యాజ్ అంటే మనకి తక్కువ ఎఫెక్ట్ కాదండి. అవి అయితే ఎంత ఎఫెక్టివ్ ఉన్నాయంటే ఐఎస్ సో ఐఎస్ మెథడాలజీ లేదంటే ఐఎస్ టాక్టిక్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయో వీళ్ళు చూజ్ చేసుకునే మెథడ్స్ కూడా అంతే ఎఫెక్టివ్గా ఉన్నాయంట. రైట్, నెక్స్ట్ వన్, ద టెర్రర్ అటాక్ ఆన్ మాస్క్ ఇన్ నార్త్ సినాయ్ ఈజిప్ట్ ఇన్ November this year which killed over 230 persons is one such example. దానికోసం ఏం చేశారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎక్కడ జరిగింది? అక్కడ మనకి ఇది ఈజిప్ట్లో జరిగింది. ఆ ఈజిప్ట్లో జరిగిన దాని అటాక్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. దేనికి తీసుకున్నాడు అంతే అంటే ఇప్పుడు చూజ్ చేసుకున్నాడు అంటే ఎర్లియర్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి మెథడ్స్ని ఫాలో అవుతున్నారు. ఆ మెథడ్స్ కూడా ఐఎస్ చూజ్ చేసుకునే మెథడ్స్ ఎఫెక్టివ్ మెథడ్స్ అని చెప్పి దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు? ఈజిప్ట్లో జరిగిన ఒక బాంబ్ బ్లాస్ట్ గురించి చెప్పాడు. నెక్స్ట్ వన్, సో ఇన్ డిసెంబర్ ద టీటీపీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ terror attack on an agriculture training institute in Peshawar. Okay, na? In December, the TDP was responsible for a terror attack on agriculture training institute in Peshawar. So, TDP agriculture university attack. Next one. So, differences among terror outfits do not, however, preclude a complicated pattern of relationships when it comes to operational aspect. So, alki ideology madhya emana difference unna undochu gaani vallu operation paranga vachesariki andaru kuda same ani cheptunnaru. Well, ideology lo maniki IS ideology difference ga undu different ga undochu, Al-Qaeda ideology different ga undochu, kaani all attacks vachesariki andaru kuda okela untunnarani cheptunnaru. Kabatti this is about the fourth paragraph. Motthaniki మనకి ఫోర్ పారాగ్రాఫ్స్ కూడా చదివేశాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం, రైట్. మనకి ఫస్ట్ క్వశ్చన్ 141 ఏముందో చూద్దాం, రైట్. ఏముందో మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద ప్యాసేజ్. ప్యాసేజ్ని బేస్ చేసుకుని ఏది ట్రూ అడుగుతున్నారు, రైట్. మనకి ఫస్ట్ మనకి ఏముంది, ఇస్లామిక్ స్టేట్ లీన్స్ టువర్డ్స్ నిహిలిజం ఆఫ్ సయ్యద్ కుతుబ్. ఇది మనకి క్లియర్గా మనకి ఇది చెప్పారు కదా, చెప్పారు కాబట్టి మనకి కరెక్టే కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సో పాకిస్తాన్ ప్రొవైడ్ సపోర్ట్ టు టెర్రర్ అవుట్ఫిట్స్ సచ్ యాజ్ ద లష్కర్-ఏ-తైబా. ఇది కూడా మనకి ప్యాసేజ్లో మెన్షన్ చేశారు కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, ద టెర్రర్ అటాక్ అనే మాస్క్ ఇన్ నార్త్ సినా ఈజిప్ట్ ఇన్ నవంబర్ దిస్ ఇయర్ విచ్ కిల్డ్ ఓవర్ 230 పర్సన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూ రాడికలిజమా. అటాక్ అనేది మనకి ఏంటి, ఓల్డ్ మెథడ్. ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం, ఓల్డ్ మెథడ్ ఏదైతే ఉందో అదే మెథడ్ ఫాలో అయ్యి అటాక్ చేశానని చెప్పారు. ఇక్కడ ఏమంటున్నాను, న్యూ రాడికలిజం. ఇది న్యూ కాదు, ఓకేనా, ఓల్డ్ మెథడ్, ప్రీవియస్ మెథడే కాబట్టి ఇక్కడ న్యూ రాడికలిజం అయితే కాదు కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది 1 and 2. 1 and 2 కాబట్టి అక్కడ మనకి ఓన్లీ 1 and 2 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 141 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 142. Okay, as per paragraph 4, which of the following is true with respect to earlier methodologies adapted by terror outfits? Terror outfits adapt చేసుకున్న earlier methodology గురించి మనం చెప్పాలి, ఓకేనా. చూద్దాం మనం ఏముందో, such methods are no longer followed. ఫాలో అవ్వట్లేదు, అవుతున్నారు కదా వాళ్ళు, ఫాలో అవుతున్నారు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వన్, such methods are as effective as the newer ones. సో ఇది కూడా కరెక్టే కదా, ఇది కరెక్ట్ మనకి. సో ఓల్డర్ మెథడ్స్ అనేవి కొత్త మెథడ్స్ లాగానే ఎఫెక్టివ్ అని చెప్పి దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు కదా కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ వన్, such methods are followed by upcoming groups in various countries. So upcoming groups ani cheptunnama, no, upcoming groups ani em cheppaledu kabatti manaki answer ayyedi only 2 kabatti manaki only 2 ekkada vachindi manaki only 2 this one. So answer ayyodi manaki option A ekkada manaki such methods are followed by the upcoming groups ani manaki cheppaledu, ippudu kuda upcoming groups ani cheppaledu kabatti manaki answer ayyedi only 2. So for this question number 142 our answer is what, option A. Let us go for the next question. So let us answer question number 143. మనకి ఏమొచ్చింది చూడండి, మనకి as per paragraph 1 which of the following is true about the new generation of terrorist. Okay, మనకి paragraph 1 ని బేస్ చేసుకొని ఏమడిగాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ద న్యూ జనరేషన్ ఆఫ్ టెర్రరిస్ట్. మనకి ప్యాసేజ్ పారాగ్రాఫ్ 1లో ఏం చెప్పాడు, న్యూ జనరేషన్ ఆఫ్ టెర్రరిస్ట్ అనే వాళ్ళు కంప్లీట్గా ఓల్డ్ జనరేషన్ టెర్రరిస్ట్ ఎలాగ డిఫరెంట్గా చెప్పాడు. ఎలా డిఫరెంట్, వాళ్ళు ఓల్డ్ జనరేషన్ వాళ్ళు దేని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, ఐడియాలజీ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. కానీ న్యూ జనరేషన్ వాళ్ళు ఐడియాలజీ మీద డిపెండ్ అవుతున్నారు, నో, వాళ్ళు ఐడియాలజీకి అవే అయిపోతున్నారు కాబట్టి సో ఆ కాన్సెప్ట్ వచ్చే విధంగా ఎక్కడైతే ఆన్సర్ ఉంటుందో అదే మన ఆన్సర్, రైట్. ఐడియాలజీ అనేది ఫాలో అవ్వట్లేదు అనే మీనింగ్ రావాలి, రైట్. ఎక్కడ నుంచి మనకి ఫస్ట్ ఏంది, దే ఆర్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఎర్లియర్ radical Islamist terrorist influenced by preachers. No, so ఇక్కడ మనకి ఎర్లియర్ radical Islamist అయితే they are influenced by preachers, but new generation వాళ్ళు అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు, preachers వలన ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు, ఇది కాదు. నెక్స్ట్ వన్, they believe a lot more in ideology. ఐడియాలజీ బిలీవ్ చేస్తున్నారా, బిలీవ్ చేయట్లేదు వాళ్ళు, రైట్. నెక్స్ట్ వన్, they do not believe so much in ideology. వాళ్ళు ఐడియాలజీలో బిలీవ్ చేయట్లేదు, ఇది కావాలి మనకి సి. సో నెక్స్ట్ వన్ ఏముంది మనకి, they are more violent and aggressive than ద ఎర్లియర్ రాడికల్ ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్. మనకి ఇది ఈ ఇన్ఫర్మేషన్ మనకి క్లియర్గా కన్వే కాలేదు కానీ కాబట్టి దీన్ని ఆన్సర్గా తీసుకోలేము. కానీ ఏముంది మనకి, దే డు నాట్ బిలీవ్ సో మచ్ ఇన్ ఐడియాలజీ, ఇది మాత్రం కన్వే అయింది కాబట్టి మన ఆన్సర్ ఏమైతే మనకి ఆప్షన్ సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 143 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 144. Okay, right. ఇక్కడ మనకి ఏమొచ్చింది మనకి, యాజ్ పర్ పారాగ్రాఫ్ 3 విచ్ ఆఫ్ ద టెర్రర్ నెట్వర్క్స్ ఆర్ మ్యాచ్డ్ కరెక్ట్లీ విత్ ద కంట్రీస్ దే ఆర్ మోస్ట్ యాక్టివ్ ఇన్. మనకి ఏం చేశాడంటే టెర్రరిస్ట్ నెట్వర్క్స్ ఇచ్చాడు, టెర్రరిస్ట్ నెట్వర్క్స్ ఇచ్చాడు, అవి ఏ కంట్రీలో ఆపరేట్ అవుతున్నాయి ఆ కంట్రీస్ నేమ్ ఇచ్చాడు కాబట్టి మనం మ్యాచ్ చేయాలి. చూద్దాం మనకి ఏముందో, సో హక్కానీ నెట్వర్క్ ఆఫ్ఘనిస్తాన్, ఇది మనకి కరెక్టే కదా. సో హక్కానీ నెట్వర్క్ ఇంకా మనకి సో తాలిబాన్, ఆఫ్ఘన్ తాలిబాన్ వాళ్ళు ఎక్కడ ఆపరేట్ అవుతున్నారు, సో ఎక్కడ ఆపరేట్ ఉన్నారు వాళ్ళు, సో యాక్టివ్గా ఉన్నారు ఎక్కడ, ఆఫ్ఘనిస్తాన్లో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఈ పేరు కరెక్ట్. నెక్స్ట్ వన్, సో లస్కరే జాన్వి ఎక్కడ మనకి పాకిస్తాన్ కదా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు బంగ్లాదేశ్, కానీ బంగ్లాదేశ్ కాదు కదా కాబట్టి పాకిస్తాన్ కాబట్టి ఇక్కడ బంగ్లాదేశ్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ వన్, బోకో హరాం ఆఫ్రికా, ఇది కరెక్ట్గానే ఉంది కాబట్టి మనకి 1, 3 ఈ 2 కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి 1 and 3. 1 and 3 ఎక్కడ వచ్చి మనకి ఆప్షన్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 144 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 145. Okay, as per paragraph 2, what are the distinguishing features of IS which differentiate it from other radical Islamist groups? So IS, Islamic State, and the remaining radical Islamist terrorists to compare this different. Our points are first one is extreme violence. So IS anta prominent avadaniki reason one of the reason is extreme violence. Well, extreme violence is extreme. Next one, nihilism. They are leaning towards nihilism, atheism. Next one, so online recruitment. This is speciality. But these 3 points are Islamist, right? Islamic IS gurinchi, right? Islamic State gurinchi ee 3 points kuda correct kabatti man answer em edante all of the above em avut maniki all of the above. So for question number 145 our answer is what? Option E. Let us go for the next question. See ikkada maniki 146 nunchi 155 varaku unnayi questions. So veeti mana answer cheyadam. Idi manaki enti passage e undi, passage lo manaki different models questions unnayi. Aa different models questions ni manam ela answer cheyalo chuddam, right? So let us start with questions. Let me question to start. First one, first one. Which of the following words given in the options should come at the place marked as A? Manaki passage lo A no blank undanta, aa blank lo video unna A word use cheyalo cheptaru, right? So in the above paragraph to make it grammatically correct and meaningful. Also the word should fill in the two sentences given below to make them contextually correct and meaningful. Ante ade word anaki passage lo edaithe word use cheyalo ade word anedi ikkada ichina two blanks lo kuda raavalanta. Alantappudu మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ two blanks చూద్దాం. ఈ two blanks లో ఏదైతే word fit అవుతుందో ఆ వర్డ్ ని మనం ఆ పైనున్న ప్యాసేజ్ లో ఏ లో మనం పెట్టి చూస్తే అది ప్రాపర్ మీనింగ్ ఇస్తే అదే మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ టూ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం, రైట్? ఈ టూ స్టేట్మెంట్స్ మనం ఫిల్ చేద్దాం. ఫిల్ చేసేటప్పుడు ఏమైతే వస్తుందో ఆ వర్డ్ని మనం చూజ్ చేసుకుందాం, రైట్? మనం ఫస్ట్ ఏమైనా చూడకుండా ద న్యూ రెగ్యులేషన్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్ ఈ కామర్స్ డాష్ ద వే ఇన్ విచ్ ద గవర్నమెంట్ ఈజ్ హ్యాండ్లింగ్ ద బిజినెస్ ఆఫ్ ద కంట్రీ. అప్పుడు అన్నప్పుడు మనకేముంది ద న్యూ రెగ్యులేషన్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్ ఈ కామర్స్ ఇంప్లికేట్సా, ఓకేనా, ఎక్స్పోజెసా, ఇంకేముంది రెక్టిఫైసా, డిటర్మైన్సా. నార్మల్గా మనకి ఇంప్లికేట్స్ ఇక్కడ ఇంప్లికేట్ మనకి ఇంప్లికేట్ మనం ఏం చెప్పచ్చు మనకి, రైట్? ఇంప్లికేట్స్, రైట్? సో యూ కెన్ సే బ్లేమ్. ఇంప్లికేట్ మనం ఏం చెప్పొచ్చు మనకి ఒక మీనింగ్ ఏంటి మనకి బ్లేమ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? బ్లేమ్ అని చెప్పొచ్చు. ఇంకో మీనింగ్ ఏంటి మనకి? సో ఇంప్లై, రిఫర్ అని చెప్పొచ్చు. రిఫర్, బ్లేమ్, అలాంటి మీనింగ్ వస్తుందా? ఇంప్లికేట్స్ బ్లేమ్ అనే మీనింగ్ వస్తుందా? నో. నెక్స్ట్ మనకి ఏముంది? ఎక్స్పోజెస్. ఎక్స్పోజ్ మనకి ఏంటి? రివీల్. ఎక్స్పోజ్ మనకి ఏంటి మనకి మీనింగ్ ఏంటి మనకి? రివీల్. మనకి రివీల్ అనే ఛాన్స్ ఉందా లేదా? నెక్స్ట్ వన్ రెక్టిఫై. రెక్టిఫై అండ్ మీనింగ్ ఏంటి మనకి? కరెక్ట్. రెక్టిఫై అండ్ మీనింగ్ ఏంటి మనకి? కరెక్ట్, ఓకేనా. ఇది వస్తుందా? నో. డిటర్మైన్. డిటర్మైన్ మీనింగ్ ఏంటి మనకి? కన్క్లూడ్ లేదంటే ఇన్ఫర్. ఇక్కడ పాసిబిలిటీస్ మనకి ఏంటి? ఇక్కడ ఒకటి డిటర్మైన్స్ ఒక పాసిబిలిటీ ఉంది, ఎక్స్పోజెస్ ఒక పాసిబిలిటీ ఉంది, రైట్? ఇంప్లికేట్స్ మనం చెప్పలేం, ఇంప్లికేట్స్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఫస్ట్ బ్లాంక్ మనకి పాసిబిలిటీ మనకి ఏంటి? ఎక్స్పోజెస్ అంటే రివీల్ ఒక పాసిబిలిటీ, ఇంకా సో కన్క్లూడ్ ఒక పాసిబిలిటీ, డిటర్మైన్ ఒక పాసిబిలిటీ. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం, రైట్? ఇట్ డాష్ ద డైర్ స్టేట్. డైర్ అంటే మీనింగ్ ఏంటి? వెరీ బ్యాడ్. డైర్ స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఇన్ దిస్ పర్టికులర్ రీజన్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమొస్తుంది మనకి? ఇట్ డిటర్మైన్స్ అంటామా? యూ కెనాట్ సే ఇట్ డిటర్మైన్స్ ద డైర్ స్టేట్ అని చెప్పాలి, కానీ ఏం చెప్పొచ్చు? ఇట్ రివీల్స్ ద డైర్ స్టేట్ అని చెప్పి ఆ బ్యాడ్ సిచ్యువేషన్ ఏం చేస్తుంది? రివీల్ చేస్తుందని చెప్పొచ్చు, కానీ కన్క్లూడ్ చేస్తుంది లేదంటే సో రెడ్యూస్ చేస్తుంది లేదంటే డిటర్మైన్ చేస్తుందని చెప్పలేం. అలాంటప్పుడు మనకి డిటర్మైన్ తీసుకోలేం. ఫస్ట్ బ్లాంక్లో మనకి టూ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏంటవి? ఎక్స్పోజ్ అని చెప్పొచ్చు లేదంటే డిటర్మైన్ చెప్పొచ్చు, కానీ సో సెకండ్ బ్లాంక్లో మాత్రం ఓన్లీ పాసిబిలిటీ మనకి ఏంటి? ఎక్స్పోజెస్ అంటే రివీల్ అనే సెన్స్ మాత్రమే వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? బి అంటే ఎక్స్పోజెస్ రావాలి, రైట్? ఇంకా మనకి ఇంప్లికేట్స్ కానీ, ఇంప్లికేట్ అంటే ఏమనుకున్నాం? బ్లేమ్ కానీ లేదంటే రిఫర్ కానీ ఆ వర్డ్స్ రావు. కాబట్టి సో ఎక్స్పోజెస్. ఇప్పుడు ఈ ఎక్స్పోజెస్ అనే వర్డ్ అనేది ప్యాసేజ్లో ఫిట్ అవుతుందో లేదో చూద్దాం, ఓకేనా? ప్యాసేజ్లో ఏలో, ప్యాసేజ్లో ఉన్న ఏ బ్లాంక్లో ఈ ఎక్స్పోజెస్ అనే వర్డ్ ఫిట్ అవుతుంది. The Competition Commission of India's reported plan to probe Google's alleged abuse. Abuse and meaning and misuse. Abuse and meaning and misuse. Misuse of dominance. Abuse of dominance meaning and misuse of dominance in India dash the confused way in which India regulates its booming tech and television industry. Reveals and chappochu. So in India reveals the confused way and chappochu kabatti manaku answer em thadu manaki reveals ane word correct gaane undi kabatti you can take so reveals. Reveals and word manaku em vasthundi manaki రివీల్స్ అనే వర్డ్ ఏమొస్తుంది మనకి? ఎక్స్పోజెస్. ఏమొస్తుంది మనకి? ఎక్స్పోజెస్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 146 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 147, right? In the passage given, a sentence B is given in italics. There may or may not be an error in one part of the sentence. చూస్ ద పార్ట్ విచ్ హ్యాస్ ఎన్ ఎర్రర్. మనకి ఎవరికైనా మనకి స్పాటింగ్ ఎర్రర్ అడిగా కాబట్టి డైరెక్ట్ మనం చేద్దాం. ఇక్కడ ఉన్న స్టేట్మెంట్లో ఎక్కడైనా ఎర్రర్ ఉంటే దాన్ని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకేనా, లెట్ అస్ డూ దట్. ద అలిగేషన్ ఈస్ దట్ డివైస్ మేకర్స్ ఆర్ ఎసెన్షియల్లీ బీయింగ్ ఫోర్స్డ్ టు ప్రీ ఇన్స్టాల్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సెర్చ్ అండ్ క్రోమ్ ఎట్ ఆండ్రాయిడ్ డివైస్. ఇక్కడ మనకి ప్రిపోజిషన్ ఎర్రర్ ఉంది. ఇక్కడ ఏమన్నాం, ప్రీ ఇన్స్టాల్ కదా, ఇన్స్టాల్ చేస్తాం. ఎందులో ఇన్స్టాల్ చేస్తాం మనం? మొబైల్ డివైస్ ఆండ్రాయిడ్ డివైస్ ఇన్స్టాల్ చేస్తాం లోపల. కాబట్టి మనకి ఏం రాకూడదు, ఎట్ రాకూడదు, ఏం రావాలి, ఇన్ రావాలి. అప్పుడు ఏం రావాలి? సో ద అలిగేషన్ ఈస్ దట్ డివైస్ మేకర్స్ ఆర్ ఎసెన్షియల్లీ బీయింగ్ ఫోర్స్డ్ టు ప్రీ ఇన్స్టాల్ గూగుల్ సెర్చ్ అండ్ క్రోమ్ ఇన్ ఆండ్రాయిడ్ డివైజెస్. ఇన్ అని చెప్పాలి కానీ ఎట్ అని చెప్పకూడదు. ఇన్ అని చెప్పొచ్చు, ఇన్ ఆండ్రాయిడ్ డివైజెస్ అని చెప్పొచ్చు, కానీ ఎట్ అని చెప్పలేం. కాబట్టి యూ కెనాట్ టేక్ సో ఇన్, ఎట్ తీసుకోకూడదు, ఏం రావాలి, ఇన్ రావాలి. కాబట్టి ఎక్కడ ఉంది? పార్ట్ బి, పార్ట్ డి. పార్ట్ డీలో మనకి ఎర్రర్ ఉంది. కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 147 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 148. Okay, the sentence given in C has four words given in bold. Amongst the given word bold words, which of the following must replace each other to make the sentence contextually correct and meaningful? సో ఇక్కడ మనకి ఏమడిగాడు అంటే, మనకి ఇచ్చిన సి అనే స్టేట్మెంట్లో మనకి ఫోర్ బోల్డ్ వర్డ్స్ ఉన్నాయంట. ఆ బోల్డ్ వర్డ్స్ అనేవి వాటి ప్రాపర్ ఆర్డర్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఏం చేయాలంటే ఆ ప్రాపర్ ప్లేస్లో ఉండకపోతే వాటిని వాటి ప్రాపర్ ప్లేస్లో రీప్లేస్ చేసి కరెక్ట్ ఆర్డర్ని మనం తీసుకోవాలంట. ఓకేనా, లెట్ us do that. ఓకే, మనకి సిలో ఏవైతే బోల్డ్ వర్డ్స్ ఉన్నాయో ఆ బోల్డ్ వర్డ్స్ మనం చూద్దాం. ఓకేనా, సి కదా, రైట్ ఉంది మనకి సి. సిలో మనకి ఏమో చూడండి, మనకి లాస్ట్ ఇయర్ ద CCI మోనోపాలిస్టిక్ ఏ నియర్లీ $20 million ఫైన్ ఆన్ గూగుల్ ఆఫ్టర్ ఇట్ ఫౌండ్ దట్ ద కమర్షియల్ హ్యాడ్ ట్వీక్డ్, కమర్షియల్ ట్వీక్డ్ అండ్ చేంజ్డ్, ట్వీక్డ్ అండ్ మీనింగ్ అంటే చేంజ్డ్, ట్వీక్డ్ ఇట్స్ లేటర్ ఫ్లైట్ సెర్చ్ ఫంక్షన్ ఫర్ స్లాప్డ్ ఎండ్స్. However, the current move leaves room for ambiguity. Technically, the complaint with CCI. మొత్తానికి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బోల్డ్ వర్డ్స్ ఏమున్నాయి? ఇక్కడ మనకి బోల్డ్ వర్డ్స్ మోనోపాలిస్టిక్ ఒక బోల్డ్ వర్డ్ ఉంది, కమర్షియల్ అనదర్ బోల్డ్ వర్డ్ ఉంది, స్లాప్డ్ అనదర్ బోల్డ్ వర్డ్ ఉంది, లేటర్ అనదర్ బోల్డ్ వర్డ్ ఉంది. ఇప్పుడు ఈ బోల్డ్ వర్డ్స్ అనేవి వాటి ప్రాపర్ ప్లేస్లో ఉన్నాయా అంటే లేవు. ఎలా లేవంటే ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ద CCI డాష్ నియర్లీ $20 million ఫైన్. ఎప్పుడైతే మనకి ఫైన్ కానీ మనం చేస్తున్నామంటే అక్కడ కొన్ని వర్డ్స్ వస్తాయి. అవి ఏమొస్తాయంటే మనకి ఇంపోజ్ అనొచ్చు, వి ఇంపోజ్ ఫైన్స్. ఓకేనా, వి లెవీ ఫైన్స్, వి స్లాప్ ఫైన్స్. గుర్తుపెట్టుకోండి, రైట్. మనకి ఎప్పుడైనా సరే ఫైన్ కానీ మనం వేస్తున్నామంటే అలాంటప్పుడు మనకి ఏ వర్డ్స్ వస్తాయి? వి ఇంపోజ్ ఫైన్స్ అని చెప్పొచ్చు, వి లెవీ ఫైన్స్ అని చెప్పొచ్చు, లేదంటే వి స్లాప్ ఫైన్స్ అని చెప్పొచ్చు. కానీ మనకి ఏమంటున్నాయి ఇక్కడ మనకి? సో మోనోపాలిస్టిక్ అని రావాలి. అక్కడ ఏమొస్తుందంటే మనకి స్లాప్డ్. కాబట్టి ఇక్కడికి ఏం రావాలి? మనకి స్లాప్డ్ రావాలి. మరి స్లాప్ రీప్లేస్కి వెళ్ళిందంటే రీప్లేస్కి ఏం రావాలి? మోనోపాలిస్టిక్. సో ఫర్ మోనోపాలిస్టిక్ ఎండ్స్ అయిపోయిందా? మోనోపోలి అంటే మీనింగ్ ఏంటి? ఒకే ఒక కంపెనీ డామినేట్ చేస్తే, లేదంటే ఒకే ఒక ప్రొడక్ట్ కానీ డామినేట్ చేస్తే దాన్ని ఏమంటామంటే మోనోపాలిస్టిక్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఎండ్స్ నౌను, మోనోపాలిస్టిక్ ఏమైతే యాడ్జెక్టివ్. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి? ఫర్ మోనోపాలిస్టిక్ ఎండ్స్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి? మోనోపాలిస్టిక్ రావాలి. ఇక్కడ మనకి ఫైన్ అంటున్నాం కాబట్టి స్లాప్ ఫైన్ అని చెప్పొచ్చు, లేదంటే ఇంపోజ్ ఫైన్ అని చెప్పొచ్చు, లేదంటే లెవీ ఫైన్ అని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే 1 ని 4 ని ఇంటర్చేంజ్ చేయాలి. ఓకేనా, 1 4 దీన్ని ఇంటర్చేంజ్ చేయాలి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి గూగుల్ ఆఫ్టర్ ఇట్ ఫౌండ్ దా వచ్చింది కదా. దా మనకేంటి? ఆర్టికల్ తర్వాత ఎప్పుడు కూడా మనకి ఏం రావాలంటే నౌన్ రావాలి. ఏం రావాలి? నౌన్. కానీ ఇక్కడ మనకి కమర్షియల్ మనకి ఏంటి? దేంతో ఎండ్ అవుతుంది? ఏఎల్. దేంతో ఎండ్ అవుతుంది? ఏఎల్. నార్మల్గా ఎప్పుడైనా సరే ఒక వర్డ్ అనేది ఏఎల్తో ఎండ్ అయిందంటే అది ఏమైందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? యాడ్జెక్టివ్. నార్మల్గా ఎప్పుడైనా సరే ఒక వర్డ్ అనేది ఏఎల్తో ఎండ్ అయితే ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అయింది. కాబట్టి ఇది యాడ్జెక్టివ్ కాబట్టి మనకి ఏం రావాలి? దా అనేది ఆర్టికల్ కాబట్టి తర్వాత ఏం రావాలి? నౌన్ రావాలి. కానీ ఇది యాడ్జెక్టివ్ కాబట్టి అది ఎర్రర్. కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ మనకి దాతర్ దేని ద లేటర్ అని చెప్పొచ్చు. ద లేటర్ హ్యాడ్ ట్వీక్డ్ ఇట్స్ వచ్చింది కదా, ఇట్స్ డాష్ ఫ్లైట్ అన్నప్పుడు ఇట్స్ కమర్షియల్ ఫ్లైట్. కాబట్టి ఫ్లైట్ నౌన్, కాబట్టి నౌన్ ముందు అయిన వాళ్ళకి మనకి యాడ్జెక్టివ్ రావచ్చు. కాబట్టి కమర్షియల్ ఫ్లైట్ అని చెప్పొచ్చు. కాబట్టి 2 ఇంకా 3 ని మనం చేంజ్ చేయాలి. ఓకేనా, 2 ఇంకా 3. సో 1 4 చేంజ్ చేయాలి, ఇంకా 2 3 చేంజ్ చేయాలి. కాబట్టి మన ఆన్సర్ ఏమవుద్ది? 1 4 2 3. ఇప్పుడైతే మనం చూద్దాం ఆప్షన్లో ఏది కరెక్టో చూద్దాం. ఓకే, సో 1 4 2 3 ఎక్కడ మనకి? ఇక్కడ ఏలో మనకి ఏముంది? 1 4, ఇక్కడ ఏముంది? 2 3. అంటే మనకి ఏ కరెక్టే, సి కరెక్టే. కాబట్టి AC రెండు ఎక్కడ మనకి? బోత్ A and C. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ D. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 148 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ D. లెట్ us go for the next question. Let us answer question number 149. Okay, so which of the following phrases should fill in the blank D to make it contextually correct and meaningful? So manaki blank D undanta, aa blank D ni dento fill cheyalo chuddam. Blank D. okay, ఇక్కడ బ్లాంక్ డి దగ్గర మనకి బ్లాంక్ ఉండాలి, డి దగ్గర మనకి బ్లాంక్ ఉండాలి. ఈ బ్లాంక్ని మనం దేంతో ఫిల్ చేయాలో చూద్దాం. మనం ఫస్ట్ చూద్దాం ఇక్కడ ఏముందో. హౌఎవర్ ద కరెంట్ మూవ్ లీవ్స్ రూమ్ ఫర్ యాంబిగ్విటీ. యాంబిగ్విటీ అంటే మీనింగ్ ఏంటి? మనకి నో క్లారిటీ. యాంబిగ్విటీ అంటే మీనింగ్ ఏంటి? నో క్లారిటీ అని. ఓకేనా, నో క్లారిటీ. టెక్నికల్లీ ద కంప్లైంట్ విత్ CCI డాష్ గూగుల్ ఫేస్డ్ ఇన్ యూరోప్ which led to the European authorities slapping a whopping $5 billion fine on the search engine. నేను ఏం చేస్తామంటే కంపేర్ చేస్తాం. ఏం చేస్తామంటే కంపేర్. టెక్నికల్లీ ద కంప్లైంట్ విత్ CCI గూగుల్ ఫేస్డ్ ఇన్ యూరోప్. ఇప్పుడు మనం ఇక్కడ మన ఇండియాలో ఉన్న కంప్లైంట్ అనేది యూరోప్లో ఉన్న కంప్లైంట్తో ఎలా ఉంది, సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి కంపేర్ చేయాలి, అలాంటి మీనింగ్ రావాలి. రైట్. సో మనం ఇప్పుడు ఇండియాలో ఏదైతే గూగుల్ అనేది ఏదైతే కంప్లైంట్ ఫేస్ చేస్తుందో అలాంటి కంప్లైంట్ ఎక్కడ వచ్చింది, మనకి యూరోప్లో కూడా వచ్చిందని చెప్పి ఆ సిమిలారిటీస్ గురించి మనం చెప్పాలి. కాబట్టి ఆ సిమిలారిటీస్ని ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తుందో అదే సెంటెన్స్ మనం ఆన్సర్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, కంపేర్ చేస్తున్నాం. గూగుల్ పైన ఇండియాలో కంప్లైంట్ వచ్చింది, అలాంటి కంప్లైంట్ ఎక్కడ వచ్చింది, మనకి యూరోప్లో వచ్చింది. కాబట్టి అలాంటి సిమిలారిటీస్ ఎక్స్ప్రెస్ చేసే సెంటెన్స్ ఎక్కడైతే ఉంటుందో దాన్నే మనం ఆన్సర్గా తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్, లుక్స్ వెరీ సిమిలర్ టు ద వన్. ఛాన్స్ ఉంది కదా, మనకి ఏమనుకున్నాం సిమిలారిటీ గురించి మాట్లాడాలి కాబట్టి లుక్స్ వెరీ సిమిలర్ టు ద వన్ విచ్ సో ఫేస్డ్ ఇన్ యూరోప్. కాబట్టి ఏ ఈజ్ ద పాసిబిలిటీ. నెక్స్ట్ వన్, రెజనేట్స్ విత్ ద గవర్నమెంట్ అథారిటీస్ ఫర్ ఇన్యాక్షన్. నో, ఇది కాదు. నెక్స్ట్ వన్, ఎక్స్ప్రెసెస్ ద స్టేట్ ఆఫ్. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా మనకి అథారిటీస్ ఇన్యాక్షన్ గురించి మనం ఎక్కడ కూడా మెన్షన్ చేయాలి, ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ వన్, ఎక్స్ప్రెసెస్ ద స్టేట్ ఆఫ్ కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇక్కడ మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గురించి మాట్లాడాలి. దేని గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ? సో రైట్, మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ గురించి గూగుల్ వాళ్ళని ఎలా ఫోర్స్ చేస్తుందో దాని గురించి మాట్లాడుతున్నాం కానీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గురించి కాదు ఆ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, డిటర్మైన్స్ ద లాస్ట్ నోన్ ట్రూత్ ఆఫ్ ద సేమ్. నో, ఇదైతే కాదు. సో మనకి ఏం చేస్తామంటే ఇప్పుడు గూగుల్ పైన ఇండియాలో ఏదైతే కంప్లైంట్ వచ్చిందో అలాంటి కంప్లైంట్ ఎక్కడ వచ్చింది, యూరోప్లో వచ్చింది. కాబట్టి మనం సిమిలారిటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏం తీసుకోవాలి, లుక్స్ వెరీ సిమిలర్ టు ద వన్ విచ్ ఇట్ ఫేస్ ఇన్ ద యూరోప్. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 149 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 150. So మనం చూద్దాం మనకి ఏముందో. Which of the following words given in the options should come at the place marked as E? మనకి ప్యాసేజ్లో ఈ అనే ప్లేస్లో ఒక బ్లాంక్ ఉందంట. ఆ బ్లాంక్ని ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో ఏ వర్డ్స్తో మనం ఫిల్ చేయాలి. అదే వర్డ్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన 2 బ్లాంక్స్లో కూడా మనం ఫిల్ చేయాలి. ఇప్పుడు మనం చేద్దాం, మనకి 2 బ్లాంక్స్లో ఫస్ట్ ఫిల్ చేద్దాం. ఆ తర్వాత మనకి ప్యాసేజ్లో ఆ వర్డ్ మనం ఫిట్ అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ అయితే చూద్దాం మనకి డాష్ ద క్రౌడ్ ప్రెజెంట్ ఎట్ ద వెన్యూ హీ అనౌన్స్డ్ దట్ హీ వుడ్ నాట్ లెట్ ఇట్ హ్యాపెన్ ఎట్ ఎనీ కాస్ట్. డాష్ ద క్రౌడ్ అంటే క్రౌడ్కి ఏం చేస్తున్నాడంటే స్పీచ్ ఇస్తున్నాడు, క్రౌడ్కి చెప్తున్నాడు. అలా చెప్తున్నాడు అనే మీనింగ్ ఏమొస్తుంది మనకి, అడ్రస్సింగ్. ఏమొస్తుంది మనకి, అడ్రస్సింగ్. ఇప్పుడు ఏమంటామంటే చూడండి మనకి రైట్, సో క్రౌడ్కి స్పీచ్ ఇస్తున్నాడు అనే సెన్స్ రావాలి. క్రౌడ్కి చెప్తున్నాడు అనే సెన్స్ రావాలి. క్రౌడ్కి చెప్తున్నాడు, అక్కడ ఉండే క్రౌడ్లో ఉండే పీపుల్కి చెప్తున్నాడు అనే సెన్స్ ఎక్కడ వస్తుంది మనకి, అడ్రస్సింగ్. ఇప్పుడు ఏమంటామంటే అడ్రస్సింగ్ ద క్రౌడ్ ప్రెజెంట్ ఎట్ ద వెన్యూ హీ అనౌన్స్డ్ దట్ హీ వుడ్ నాట్ లెట్ ఇట్ హ్యాపెన్ అట్ ఎనీ కాస్ట్. కాబట్టి మనకి అడ్రస్సింగ్ అనేది పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ వన్, యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ఏ వేరియబుల్ సారీ ఏ వయబుల్. మనకి వయబుల్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ప్రాక్టికల్. వయబుల్ అంటే మీనింగ్ ఏంటి, మనకి లాజికల్ ఆర్ ప్రాక్టికల్, రేషనల్ ఏదైనా. రైట్, ప్రాక్టికల్ ఆల్టర్నేటివ్ ఆఫ్ డాష్ దీస్ పెటీ ఇష్యూస్ ప్లాగింగ్ ద ఆపరేషన్ ఆఫ్ అవర్ కంపెనీ. ఇప్పుడు ఏమంటామంటే సో వయబుల్ ఆల్టర్నేటివ్ ఆఫ్ ఏం చెప్పొచ్చు మనకి, సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, సొల్యూషన్. ఎందుకు, దేని గురించి మాట్లాడతారు, ఇష్యూస్ గురించి మాట్లాడతారు. ఇష్యూస్ కాబట్టి ప్లాగింగ్ అంటే ఎఫెక్టింగ్ అవర్ కంపెనీ, కంపెనీ ఎఫెక్ట్ చేసే ఇష్యూస్ గురించి కాబట్టి మనకి ఏం కావాలి, సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ అంటే మీనింగ్ ఏమైంది మనకి, అడ్రస్. ఎందుకంటే మనకి అడ్రస్ ఏంటంటే హోమోనిమ్. అడ్రస్ అనేది ఏంటి ఇక్కడ మనకి, హోమోనిమ్ అంటాం. అడ్రస్ ఏమంటామంటే ఈ వర్డ్ని ఏమంటామంటే మనం హోమోనిమ్. నార్మల్గా హోమోనిమ్స్కి ఏముంటాయంటే వర్డ్ సేమ్ ఉంటుంది కానీ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. వర్డ్ సేమ్ ఉండి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే హోమోనిమ్ అంటాం. రైట్, అడ్రస్కి నార్మల్గా మీనింగ్స్ ఏంటంటే ఒక మీనింగ్ ఏంటంటే లొకేషన్. అడ్రస్కి ఒక మీనింగ్ ఏంటి లొకేషన్, ఇంకో మీనింగ్ ఏంటంటే అడ్రస్కి స్పీచ్, గివింగ్ స్పీచ్ని కూడా ఏమంటాం మనం, సో అడ్రస్సింగ్ అంటాం. ఇంకో మీనింగ్ ఏంటి మనకి రిజాల్వ్, ఇంకో మీనింగ్ అంటే మనకి ఏంటి రిజాల్వ్. కాబట్టి ఇక్కడ మనకి ఏ సెన్స్ వచ్చింది, మనకి ఫస్ట్ బ్లాంక్లో మనకి ఏమొచ్చిందంటే గివింగ్ స్పీచ్ అని వచ్చింది కాబట్టి అడ్రస్సింగ్ తీసుకున్నాం. సెకండ్ బ్లాంక్లో మనకి సొల్యూషన్ వచ్చింది కాబట్టి అడ్రస్సింగ్ తీసుకున్నాం. కాబట్టి మొత్తానికి అయితే మన ఆన్సర్ ఏమైతే మనకి అడ్రస్సింగ్. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఇక్కడ టెర్మినేటింగ్ అంటే ఎండ్, టెర్మినేట్ చేయడం అంటే మనకి ఎండ్. ఎండ్ అనే మీనింగ్ వస్తుందా, నో యూ కెనాట్ సే. రైట్, ఈల్డింగ్ అంట, ఈల్డింగ్ అంటే మీనింగ్ అంటే మనకి గివ్ అప్. ఇల్లీగల్ మీనింగ్ ఏంటి మనకి, గివ్ అప్ వస్తుందా, నో. సో కేరింగ్ వస్తుందా, నో. సో ఆన్సర్ ఏమైతే మనకి అడ్రస్సింగ్ అని రావాలి. కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 150 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Okay, let us answer question number 151. Okay, a word is given in bold in F. F lo manaki oka word bold lo ichchadanta. Right, next one. Choose the word which should replace the word given in bold to make the sentence correct and meaningful. If no change is required, choose the option E as your answer. Manaki passage lo F ane place lo oka word undanta. Aa word correct ga unte okay, lekapothe option lo unna words dani em cheyalante manam replace cheyalanta. First aithe manaki akkada ichina word enti, first akkada meaning chuddam. Right, alter ante meaning enti manaki change. ఎలాగా చూద్దాం అంటే ఆల్టర్ మనకి ఏంటి చేంజ్, ఆల్టర్ మీన్స్ చేంజ్. ఓకే, నెక్స్ట్ అలొకేట్ మీన్స్ అసైన్, అలొకేట్ మీన్స్ అసైన్. అల్యూర్ మీన్స్ అట్రాక్ట్, అల్యూర్ మీన్స్ వాట్ అట్రాక్ట్. మనకి ఎల్యూఆర్ఈ ల్యూర్ అన్నా ALLURE అల్యూర్ అన్న రెండింటికి మీనింగ్ ఏంటి మనకి అట్రాక్ట్. ల్యూర్ అన్న అల్యూర్ అన్న మీనింగ్ మనకి అట్రాక్ట్. నెక్స్ట్ మనకి ఏముంది అబ్జూర్, అబ్జూర్ అంటే మీనింగ్ ఏంటి మనకి రినౌన్స్, అబ్జూర్ అంటే మీనింగ్ ఏంటి మనకి రినౌన్స్. సో దేనైనా సరే గివ్ అప్ చేయడానికి ఏమంటామంటే, వదిలివేయడానికి ఏమంటామంటే రినౌన్స్ అంటాం. సో మొత్తానికైతే మనకి ఆల్టర్ అంటే ఏంటి చేంజ్, అలొకేట్ అంటే మీనింగ్ ఏంటి అసైన్, అల్యూర్ అంటే మీనింగ్ ఏంటి అట్రాక్ట్, సో అబ్జూర్ అంటే మీనింగ్ ఏంటి మనకి రినౌన్స్. వీటిల్లో ఏదైనా వర్డ్ వస్తుందా లేదంటే అక్కడ ఉన్న వర్డే సరిపోతుందో మనం చూడాలి. కాబట్టి ఏం చేద్దామంటే ప్యాసేజ్లో మనకి ఎఫ్ అనే ప్లేస్లో ఏముందో చూద్దాం. అంటే ప్యాసేజ్లో మనకి ఎఫ్ అనే ప్లేస్లో ఏముందో చూద్దాం. రైట్, గూగుల్ ముందు చూద్దాం. రైట్, టు అవాయిడ్ ఏ హెఫ్టీ పెనాల్టీ. హెఫ్టీ అంటే మీనింగ్ ఏంటంటే హ్యూజ్. ఓకే, హెఫ్టీ అంటే మీనింగ్ ఏంటి మనకి హ్యూజ్, హ్యూజ్ ఫైన్. హ్యూజ్ ఫైన్స్ని అవాయిడ్ చేయడానికి గూగుల్ ఏం చేస్తుందంట, గూగుల్ హ్యాడ్ టు ఆల్టర్కేట్ ఇట్స్ బిజినెస్ మోడల్. బిజినెస్ మోడల్ ఏం చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఏం రావాలి, ఆల్టర్ అని రావాలి. ఏం రావాలి మనకి ఆల్టర్. ఆల్టర్కేట్ అంటే ఫైట్, గుర్తుపెట్టుకోండి. రైట్, ఆల్టర్కేట్ అంటే ఫైట్, ఆల్టర్కేషన్ అంటే ఫైట్, ఆల్టర్ అంటే చేంజ్, ఆల్టర్ మీన్స్ చేంజ్, ఆల్టర్కేషన్ మీన్స్ ఫైట్. మనకి ఫైట్ చేసిందా, మోడల్ ఏం చేసింది, బిజినెస్ మోడల్ని చేంజ్ చేసింది అని మీనింగ్ రావాలి. కాబట్టి ఆల్టర్ అని మీనింగ్ రావాలి కానీ ఆల్టర్కేట్ అనే మీనింగ్ రాకూడదు. కాబట్టి యూ కెన్ నాట్ టేక్ ఆల్టర్కేట్. ఆల్టర్కేట్ అని మీనింగ్ ఏంటి మనకి ఫైట్, ఫైట్ అని రాకూడదు. మోడల్ని చేంజ్ చేసిందని రావాలి కాబట్టి ఆల్టర్ అని మీనింగ్ రావాలి. ఆల్టర్ అంటే మీనింగ్ ఏంటి మనకి చేంజ్. ఓకే, కాబట్టి మనకి ఆన్సర్ ఏమైతే మనకి ఆల్టర్. సో ఆన్సర్ ఈజ్ ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 151 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 152. Okay, two sentences are given in italics on both sides of G. Which of the following statements can come in between the two sentences in place of G and maintain the continuity of the paragraph? So మనకి passage లో G అనే ఒక ప్లేస్ లో మనకి ఏముందంట, ఒక బ్లాంక్ ఉంది. ఆ బ్లాంక్ అంటే ముందు ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఆ బ్లాంక్ తర్వాత ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ బ్లాంక్ లో, ఆ బ్లాంక్ ప్లేస్ లో మనకి వీటిలో ఉన్న ఏ స్టేట్మెంట్ రావచ్చు అడుగుతున్నాడు. కాబట్టి ఫస్ట్ అయితే ఆ G అనే ప్లేస్, G అనే ఒక బ్లాంక్ ఎక్కడుందో, ఎలాంటి ప్లేస్లో ఉందో మనం చూద్దాం. ఓకే, passage లో ఆ G ఎక్కడుందో చూద్దాం. ఓకే, ఇక్కడ ఉంది కదా. రైట్, మనకి ఏమో చూడడానికి జీ కంటే ముందే ఉంది మనకి. దట్ సైడ్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ ఆండ్రాయిడ్ విచ్ గూగుల్ ఆఫర్స్ ఫ్రీ ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్. ఇక్కడ గూగుల్ ఏం చేస్తుందంట, ఆండ్రాయిడ్ని సో ఫ్రీగా ఆఫర్ చేస్తుందంట. ఓకేనా, Android, which Google offers free manufacturers and development to customize and distribute, has made mobile computing extremely hassle-free and accessible to in a market like India. So ఇక్కడ ఏం చేస్తుందంటే గూగుల్ అనేది ఫ్రీగా ఆఫర్ చేస్తుందంట. నెక్స్ట్ వన్, ఇఫ్ దట్ హ్యాపెన్స్ దట్ క్యాన్ హర్ట్ ద స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ. ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ దట్ హ్యాపెన్స్. ఇక్కడ ఏదో జీ ప్లేస్లో ఏదో ఒకటి చెప్పాడు, అది కానీ జరిగితే, ఇఫ్ దట్ హ్యాపెన్స్ అంటే ఈ దట్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ జీలో ఉండాలి. అది కానీ జరిగితే ఏమైందంట, దట్ క్యాన్ హర్ట్ ద స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ. స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీని అది ఎఫెక్ట్ చేయొచ్చు అంట. సో మొత్తానికైతే దీనికంటే ముందే ఉంది, గూగుల్ సర్వీసెస్ని ఫ్రీగా ఆఫర్ చేస్తుంది. అదొక స్టేట్మెంట్. బ్లాంక్ వచ్చింది, బ్లాంక్ తర్వాత ఏమొచ్చింది, ఒకవేళ అలా జరిగితే అది సో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్ పైన ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నాం. కాబట్టి ఆ బ్లాంక్లో వచ్చేది కూడా దేని గురించి అయ్యి ఉండాలి, గూగుల్ ఆఫర్ చేస్తున్న ఆ సర్వీస్ గురించి అయ్యి ఉండాలి. సో మార్కెట్ పైన దాని ఎఫెక్ట్ గురించి అయ్యి ఉండాలి. కాబట్టి అలాంటి వర్డ్, అలాంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం ఏం చేయొచ్చు అంటే ఆ బ్లాంక్లో మనం ఫిల్ చేయొచ్చు. ఓకేనా, అదేమై ఉండాలి, సో గూగుల్ ఆఫర్ చేస్తున్న ఫ్రీ సర్వీసెస్ గురించి అయ్యి ఉండాలి. ఆ సర్వీసెస్ కానీ ఒకవేళ లేకపోతే అదేం చేస్తుంది, ఎఫెక్ట్ చూపిస్తుంది దేనిపైన, సో సెల్ ఫోన్ మార్కెట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి అలాంటి మీనింగ్స్ అనేవి ఎక్కడైతే కన్వే అవుతుందో దాన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. ఫస్ట్ వన్, అన్బండ్లింగ్ సచ్ సర్వీసెస్ మే ఇంప్లై దట్ గూగుల్ విల్ హ్యావ్ టు రీథింక్ అబౌట్ గివింగ్ ద ఆండ్రాయిడ్ సర్వీసెస్ ఫర్ ఫ్రీ. మనం మాట్లాడుతుంది ఇదే కదా, అన్బండ్లింగ్ సచ్ సర్వీసెస్. ఆ సర్వీస్ని కూడా మనం అన్బండ్లింగ్ చేస్తే ఏమైంది, సో గూగుల్ ఏం చేస్తుంది, రీథింక్ చేస్తుంది. అంటే ఇవ్వాల వద్దా, ఇప్పటివరకైతే ఏం చేస్తుంది, ఫ్రీగా ఇస్తుంది. ఓకేనా, ఇప్పటివరకు గూగుల్ ఏం చేస్తుంది, ఫ్రీగా ఆఫర్ చేస్తుంది కొన్ని సర్వీసెస్ని. అలా ఆఫర్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అందువల్ల మార్కెట్కి ఏముంది, మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. కానీ ఒకవేళ అది కానీ చేయకపోతే అప్పుడు మార్కెట్ అదే సెల్ ఫోన్ ఇండస్ట్రీ పైన ఎఫెక్ట్ ఉంటుందా లేదా, ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్లియర్గా క్లియర్గా మనకు అనుకునే మీనింగ్స్ అన్ని కన్వే అవుతున్నాయి కాబట్టి ఏని ఆ జీ ప్లేస్లో మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ బీ చూద్దాం. బీలో మనకి ఏముంది? ఇఫ్ ద గవర్నమెంట్ డస్ నాట్ నీడ్ ద కంపెనీ అండ్ ఇట్స్ అప్లికేషన్ ఇట్ కెన్ బ్లాక్ లిస్ట్ ఇట్ ఎనీ డే వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు ఓకే, కాకపోతే ఇక్కడ మనకి ఏం కన్వే కావట్లేదు, గూగుల్ ఆఫర్ చేస్తున్న ఆ సర్వీసెస్ గురించి ఏ స్టేట్మెంటు లేదు. ఇక్కడ కొంతవరకు పార్షియల్లీ కరెక్ట్. ఇలా జరిగితే మార్కెట్కి బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ యాక్షన్ కానీ తీసుకుంటే గవర్నమెంట్ అనేది ఇలా బ్లాక్ లిస్ట్ చేస్తే మార్కెట్ పైన ఇంపాక్ట్ ఉంటుంది, అంతవరకు కరెక్టే. కానీ ముందేమనుకుంటే మనం గూగుల్ ఆఫర్ చేస్తున్న ఆ సర్వీసెస్ గురించి కూడా చెప్పాలి వద్దా? గూగుల్ ఆఫర్ చేస్తున్న ఆ సర్వీసెస్ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి యూ కెనాట్ టేక్. రెండింటికి సరిపోవాలి, బ్లాంక్ కంటే ముందున్న స్టేట్మెంట్తో సరిపోవాలి, బ్లాంక్ తర్వాత ఉన్న స్టేట్మెంట్తో కూడా సరిపోవాలి. ఇది దేంతో సరిపోతుంది? బ్లాంక్ తర్వాత ఉన్న స్టేట్మెంట్తో సరిపోతుంది, కానీ బ్లాంక్ కంటే ముందున్న స్టేట్మెంట్తో సరిపోవట్లేదు. బ్లాంక్ కంటే ముందున్న స్టేట్మెంట్ ఏంటి? గూగుల్ ఫ్రీ సర్వీసెస్ని ఆఫర్ చేస్తుంది అనేది, అది సూట్ అవ్వట్లేదు కాబట్టి యూ కెనాట్ టేక్ బి. నెక్స్ట్ వన్ సి. సిలో మనకి ఏముంది? ద టెక్నాలజీ వరల్డ్ ఈజ్ స్మాల్ వన్ స్మాల్ వన్ అండ్ నథింగ్ మచ్ క్యాన్ బి డన్ హియర్ వితౌట్ అట్రాక్టింగ్ ద మచ్ నాయిస్. ఇది ముందున్న బ్లాంక్తో సరిపోవట్లేదు, తర్వాత ఉన్న బ్లాంక్ కూడా సరిపోవట్లేదు. ముందున్న బ్లాంక్ మనకేంటి? గూగుల్ ఆఫర్ చేస్తున్న ఫ్రీ సర్వీసెస్, దాని గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. బ్లాంక్ ఆ బ్లాంక్ తర్వాత ఉన్నది మనకి ఏంటి? అలా చేయడం వల్ల మార్కెట్ పైన ఇంపాక్ట్ ఉంటుంది, అది కూడా కన్వే కావట్లేదు కాబట్టి సో రెండు మనకి సూట్ కావట్లేదు. నెక్స్ట్ వన్, ఇఫ్ గూగుల్ రీథింగ్స్ ఇట్స్ బిజినెస్ స్ట్రాటజీ ఇట్ షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్ ద టెక్నాలజీ ఇట్ ఈస్ యూజింగ్ అట్ ప్రెజెంట్. ఇక్కడ మనకి గూగుల్ గురించి మాట్లాడుతున్నాం ఓకే, కానీ ఇక్కడ బిజినెస్ స్ట్రాటజీ గురించి మాట్లాడట్లా. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? మనం అది ఆఫర్ చేస్తున్న సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాం. అది కాకుండా ఇలా చేయడం వల్ల మనకి మార్కెట్ పైన ఇంపాక్ట్ ఉంటుందంటే మనం చెప్పలేము కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? A. So for question number 152, our answer is what? Option A. Let us go for the next question. Let us answer question number 153. Okay. The sentence given in H has four words given in bold. Among us the given bold words, which of the following must replace each other to make the sentence contextually correct and meaningful? మనకి హెచ్ అనే స్టేట్మెంట్లో ఫోర్ బోల్డ్ వర్డ్స్ ఉన్నాయంట. ఆ బోల్డ్ వర్డ్స్ అనే వాటి ప్రాపర్ ప్లేస్లో లేవంట. ఉంటే ఓకే, లేకపోతే ఏం చేయాలి వాటిని? సో ఆబ్వియస్గా లేనట్టే కదా. ఆప్షన్ మనకి ఆన్సర్స్ ఇచ్చాడంటే ఖచ్చితంగా వాడు ప్రాపర్ ప్లేస్లో లేవు, వాడు మనం ఏం చేయాలి? వాడు ప్రాపర్ ప్లేస్లో అరేంజ్ చేసి ఆ కాంబినేషన్ని మనం ఆన్సర్గా చూజ్ చేసుకోవాలి. ఓకేనా? లెట్ అస్ డూ దట్. ఓకే, దేనిలో మనకి? హెచ్లో. అదే కదా, హెచ్లో మనకి ఏముంది? సో ఎర్లీ సిస్టమ్స్, ఇది మనకి బోల్డ్ వర్డ్. సిస్టమ్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ వుడ్ బి అలార్మింగ్లీ విత్, ఇది సెకండ్ బోల్డ్ వర్డ్. అలార్మింగ్లీ విత్ ద కంబర్సమ్ ఆపరేటింగ్ యూజర్స్, దిస్ ఈజ్ అనదర్ బోల్డ్ వర్డ్. ఆపరేటింగ్ యూజర్ దట్ వర్ ఫెమిలియర్ వీక్, సో ఇది కూడా అనదర్ బోల్డ్ వర్డ్. మనకి ఫోర్ బోల్డ్ వర్డ్స్ ఉన్నాయి, ఆబ్వియస్ మనం డైరెక్ట్గా తెలుస్తుంది లేదా ఎర్రర్స్ ఉన్నాయని. సో ఫస్ట్ అయితే కాంబినేషన్ ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ ఎర్లీ సిస్టమ్స్ ఆఫ్ మొబైల్ అంటామా? నో, మొబైల్ ఫోన్స్ ఏం చేస్తారు? యూజ్ చేస్తారు. ఎవరు? యూజర్స్. కాబట్టి మనకి ఏం రావాలంటే 1-3 రావాలి. ఎర్లీ యూజర్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. తర్వాత ఏమన్నా ఆపరేటింగ్ సిస్టమ్, మనం ఏమంటాము? ఆపరేటింగ్ యూజర్స్ అంటామా? ఆపరేటింగ్ సిస్టమ్ అంటామా? ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. దీన్ని కలకేషన్ అంటాం. ఏమంటాం మనం? కలకేషన్. కలకేషన్ కన్నా కలకేషన్స్ కన్నా కలకేషన్ మీనింగ్ ఏంటి? మనకి ఏవైతే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిపి వస్తాయో వాటిని ఏమంటాం? కలకేషన్స్ అంటాం. కాబట్టి మనకి ఏం రావాలి? ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాలి, యూజర్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అని చెప్పాలి. మొబైల్ ఫోన్స్కి ఎవరు ఉంటారు? యూజర్స్ ఉంటారు. ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాలి. కాబట్టి అక్కడ ఏదైనా 1, 3 మనం ఏం చేయాలంటే ఇంటర్చేంజ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఏముంది? అలార్మింగ్లీ విత్ అంటాం. నో, ఫెమిలియర్ విత్ అంటాం. యూజర్స్ ఫెమిలియర్ విత్ అంటాం, కానీ అలార్మింగ్లీ విత్ అంటాం. ఇంకా ఇక్కడ వీక్ అని మనకి ఏంటి? యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ని మోడిఫై చేయాలి. మనకి ఏం కావాలి? యాడ్ వర్బ్ కావాలి. అలార్మింగ్లీ ఏమైంది? యాడ్ వర్బ్. కాబట్టి ఇక్కడ యాడ్ వర్బ్ రావాలి, కాబట్టి అలార్మింగ్లీ రావాలి. ఇక్కడ విత్ వచ్చింది కాబట్టి ఫెమిలియర్ విత్, ఫెమిలియర్ విత్ అలార్మింగ్లీ వీక్ అని రావాలి. కాబట్టి 2-4 అంటే 1-3, 2-4. కాబట్టి ఎక్కడైతే మనకి అప్పుడు ఆన్సర్ ఏమైతే చూడండి, మనకు ఓవరాల్ స్టేట్మెంట్ ఏమైంది? ఎర్లీ యూజర్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ వుడ్ బి ఫెమిలియర్ విత్ ద కంబర్సమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ దట్ వర్ అలార్మింగ్లీ వీక్ అండ్ గజల్డ్ అనజ్. లాజిక్ అర్థమైందా? కాబట్టి మనకి ఏం రావాలంటే 1-4. సో 1-3, 2-4. 1-3, 2-4 ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్, రైట్? సో 1-4, 1-3, రైట్? 1-3, నెక్స్ట్ ఏంటి? 2-4. 1-3, 2-4 మనకి ఏముంది? A ఇంకా D. కాబట్టి బోత్ A అండ్ D. కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి? ఆప్షన్ E. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 153 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ E. లెట్ us go for the next question. Let us answer question number 154. Okay. So in the passage given, a sentence I is given in italics. There may or may not be an error in one part of the sentence. Choose the part which has an error in it as your answer. If there is no error, then choose option E as your answer. And మనకి అడిగింది మనకి ఏంటి? మనకి సో ఎర్రర్ ఉన్నాయా లేవా దాని గురించి అడుగుతున్నాను కాబట్టి సో చూద్దాం మనకి స్పార్టింగ్ ఎర్రర్స్ కాబట్టి డైరెక్ట్గా చేద్దాం రైట్. మనకి ఏమో చూడండి మనకి ఇఫ్ ఫోర్సింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ టు బండిల్ సర్వీసెస్ అండ్ ఎంబెడ్ దెమ్ యాజ్ డిఫాల్ట్ ఇన్ మొబైల్స్ ఇన్ రిటర్న్ ఫర్ ఇట్ ఆఫరింగ్ ఆండ్రాయిడ్ ఫర్ ఫ్రీ ఈజ్ ద చార్జ్ అగెన్స్ట్ గూగుల్ ద సేమ్ కెన్ బి సెడ్ ఆఫ్ డేటా ప్రొవైడర్స్ ఇన్క్లూడింగ్ రిలయన్స్ జియో. ఇక్కడ మొత్తానికైతే మనకి కొంచెం లెంగ్తీ ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే సబ్జెక్ట్ ఏమైందంటే ఇక్కడ చూడండి ఏముందో ఈజ్ ద చార్జ్ అగెన్స్ట్ ద గూగుల్. మనకి ఇక్కడ మనకి వెర్బ్ ఎప్పుడైనా సరే మనకి సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే వెర్బ్ ఐడెంటిఫై చేయండి. ఆ వెర్బ్ అనేది ఎవరి గురించి అయితే మాట్లాడుతుందో అదే మనకి ఏమైతే సబ్జెక్ట్. మనకి ఏముంది ఈజ్ ద చార్జ్ అగెన్స్ట్ ద గూగుల్ అంటాం. ఈజ్ ద చార్జ్ అగెన్స్ట్ ద గూగుల్ రైట్. ఈజ్ ద చార్జ్ అగెన్స్ట్ ద గూగుల్ అంటే మనకి ఆ చార్జ్ ఏంటో చెప్పాలి కదా, ఆ చార్జ్ ఏంటి ఇక్కడ రైట్. ఫోర్సింగ్ మ్యానుఫ్యాక్చర్స్ టు బండిల్ సర్వీసెస్ అండ్ ఎంబెడ్ దెమ్ యాజ్ డిఫాల్ట్ ఇన్ మొబైల్స్ ఇన్ రిటర్న్ ఫర్ ఇట్ ఆఫరింగ్ ఆండ్రాయిడ్ ఆర్ ఫ్రీ. ఇదంతా ఏమైందంటే సబ్జెక్ట్ అవుతుందండి. ఏమవుతుంది మనకి సబ్జెక్ట్. ఈజ్ ద చార్జ్ అగెన్స్ట్ ద Google, the same can be said of data providers including Reliance Jio. కాబట్టి సో మొత్తానికి ఇదంతా సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మనకి ఎటువంటి ఎర్రర్ లేదు. తర్వాత వెర్బ్లో కూడా ఇదంతా సింగులర్ కాబట్టి వెర్బ్లో కూడా మనకి ఎటువంటి ఎర్రర్ లేదు. నెక్స్ట్ ఏముంది ఇఫ్ కండిషన్ కాబట్టి మనకి ఏముంది సేమ్. ఇక్కడ మనకి ఇఫ్ ఫోర్సింగ్ మ్యానుఫ్యాక్చర్ రైట్. సో ఈజ్ ఇక్కడ మనకి ఈజ్ ఉంది కాబట్టి సో ఇది V1లో ఉంది కాబట్టి మనకి ఏం రావచ్చు V1 రావచ్చు. కాబట్టి ఇఫ్ కండిషన్ కూడా సరిపోయింది కాబట్టి ఎటువంటి ఎర్రర్ లేదు కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది మనకి నో ఎర్రర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 154 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ E. Let us go for the next question. Let us answer question number 155. Okay, which of the following words should fill in the blank given in J to make contextually correct and meaningful? మనకి J అనే బ్లాంక్ లో దేంతో మనం ఫిల్ చేయాలి అడుగుతున్నాం రైట్. ఫస్ట్ మనం చూద్దాం మనకి ఏముందో క్లారిఫై, ఇంకేముంది ఫంక్షన్, ప్రాంప్ట్. మనకి ప్రాంప్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి కాజ్. ప్రాంప్ట్ అంటే మీనింగ్ ఏంటి కాజ్. ప్రాంప్ట్ మీన్స్ కాజ్ సంథింగ్, cause something, that is what prompt means. Okay, next one keyundi reiterate means what repeat. Reiterate manaki meaning enti manaki repeat. Reiterate ante repeat, prompt ante cause. Ippudu man chuddam manaki emundi. So singling out Google for such behavior might sound prejudice. Manaki prejudice ante meaning enti manaki bias. ప్రెజుడిస్ మీనింగ్ ఏంటి మనకి బయాస్. సో ఓన్లీ గూగుల్ మాత్రమే అంటే రిలయన్స్ జియో కూడా పాసిబిలిటీ ఉంది అలా చేస్తే ఓకేనా. ఆ కండిషన్ కానీ తీసుకొచ్చి ఇప్పుడు మనకి గూగుల్ పైన అయితే ఏదైతే కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ని కానీ మనం సీరియస్గా కన్సిడర్ చేస్తే రిలయన్స్ జియో పైన కూడా అదే కంప్లైంట్ని మనం ఏం చేయొచ్చంట కన్సిడర్ చేయొచ్చంట. అలా కాకుండా ఓన్లీ గూగుల్ని మాత్రమే ఆ కంప్లైంట్తో మనం ట్రీట్ చేస్తే అదేమైందంటే మనకి ప్రెజుడిస్ బయాస్ అవుతుందంట రైట్. ఇట్ వుడ్ డాష్ యూజర్స్ టు డౌట్ ద గవర్నమెంట్స్ మోటివ్స్. అప్పుడు ఏం చేస్తుందంటే డౌట్స్ కల్పిస్తుందంట. ఆ డౌట్స్ కల్పిస్తుంది అనే సెన్స్ ఎక్కడ ఉంది మనకి. సో ఇట్ వుడ్ క్లారిఫై యూజర్స్ టు డౌట్ అంటామా నో. ఇట్ వుడ్ ఫంక్షన్ యూజర్స్ టు డౌట్ అంటామా నో. ఇట్ వుడ్ ప్రాంప్ట్ యూజర్స్ టు డౌట్. అప్పుడు ఏమైందంటే ఇట్ వుడ్ కాజ్ యూజర్స్ టు డౌట్. అప్పుడు ఏం చేస్తారంటే యూజర్స్ ఏమవుతారు డౌట్ఫుల్ అవుతారు కదా, వాళ్ళకి ఏమొస్తుంది డౌట్ వస్తుంది. కాబట్టి ఆ మీనింగ్ ఎక్కడికైనా అవుతుంది మనకి ప్రాంప్ట్. ఇట్ విల్ కాజ్ యూజర్స్ టు డౌట్. కాబట్టి అది తీసుకోవాలి మనం. రిపీట్ అని తీసుకోలేం. సో ఇలా చేయడం వల్ల ఓన్లీ గూగుల్ని మాత్రమే బ్లేమ్ చేయడం వల్ల సో యూజర్స్కి ఏమొస్తుందంటే డౌట్ వస్తుందంట. అది మనం చెప్పాలి కాబట్టి ఇట్ ప్రాంప్ట్ అని చెప్పాలి కాబట్టి కాజ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 155 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 156. మనకి ఇక్కడ 156 నుంచి 157 బ్లాంక్స్ ఉన్నాయి. వాటిని ఆన్సర్ చేద్దాం రైట్. ఫస్ట్ మనకి 156 చేద్దాం. 156 మనకి ఏముంది చూడండి ఇక్కడ టు గెట్ క్లోజ్ టు ద సెనేటర్ ద అసాసిన్. నార్మల్గా అసాసిన్ అంటే ఎవరంటే ఎవరైతే సో చంపడానికి వస్తారో ఓకేనా. ద పర్సన్ హూ కిల్స్ సమ్ వన్ బై టేకింగ్ సమ్ మనీ అలాంటి వాళ్ళు ఏమంటామంటే అసాసిన్ అంటాం. అసాసిన్ ఆ పర్సన్ అంటాం. అసాసినేషన్ ఆ యాక్ట్ అంటాం. ఎవరైనా సరే ఒక ఫేమస్ పర్సనాలిటీని మనం చంపేస్తున్నాం అనుకోండి దాన్ని ఏమంటామంటే అసాసినేషన్ అంటాం. అలా ఎవరైతే చంపుతున్నారో ఆ పర్సన్ ఏమంటామంటే అసాసిన్ అంటాం. అసాసినేషన్ ఇది కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నాం టు గెట్ క్లోజ్ టు ద సెనేటర్. సెనేటర్ని చంపడానికి వచ్చిన అసాసిన్ అంటే ఎవరైతే చంపడానికి వచ్చారో ఆ పర్సన్ మనం ఏమంటాం అసాసిన్. డాష్ హిస్ ఇంటెన్షన్స్ ఆ ఇంటెన్షన్స్ని బయట పెడతాడా బయట పెట్టాడు. ఎందుకంటే ఇక్కడ ఏమని చూడాలి టు గెట్ క్లోజ్ అంటే సెనేటర్కి క్లోజ్ అవ్వడం కోసం వచ్చాడు కాబట్టి ఆ ఇంటెన్షన్స్ బయట పెడతాడా బయట పెట్టాడు అని మీనింగ్ రావాలి అది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటెన్షన్ డాష్ మెనీ పీపుల్ దట్ హీ వాజ్ ఏ రిపోర్టర్ ఫర్ ఏ వెల్ నోన్ న్యూస్ పేపర్. చాలామంది ఏ విధంగా నమ్మించాడు యాక్చువల్గా సెనేటర్కి క్లోజ్ అవ్వడం కోసం ఏం చేశాడంటే రియల్ మోటివ్స్ని చూపించలేదు హైడ్ చేశాడు ఇంకోటి ఏంటి అందర్ని నమ్మించడం కోసం ఏం చేశారంటే ఒక ఫేమస్ రైట్ న్యూస్ పేపర్లో జర్నలిస్ట్ అని చెప్పి అందర్ని నమ్మించాడు కాబట్టి ఆ 2 మీనింగ్స్ ఎక్కడైతే కన్వే అవుతున్నాయో అదే మన ఆన్సర్ లెట్ us do that రైట్ ఇక్కడ హార్మోనైజ్డ్ అంటామా నో ప్రెడిక్టబుల్ అంటామా నో మనకి ఏం రావాలి ఇక్కడ సో అసాసిన్ ఏం చేశారంటే ఇంటెన్షన్ ని చూపించలేదు హైడ్ చేశాడు అని రావాలి కాబట్టి అలాంటి మీనింగ్ ఎక్కడ వస్తుంది పీస్ అంటామా నో డిసీవ్డ్ ఏం చెప్పొచ్చు మనం డిసీవ్డ్ అసాసిన్ డిసీవ్డ్ హిస్ ఇంటెన్షన్ అంటే డిసీవ్డ్ మీనింగ్ హైడ్ అని చెప్పొచ్చు ఏం చెప్పొచ్చు మనం హైడ్ అని చెప్పొచ్చు కాబట్టి డిసీవ్డ్ హిస్ ఇంటెన్షన్ నెక్స్ట్ ఏంటి కన్విన్సింగ్ మెనీ పీపుల్ దట్ హీ వాజ్ ఎ రిపోర్టర్ చాలా మంది ఏ విధంగా కన్విన్స్ చేశాడు రిపోర్టర్ లాగా కన్విన్స్ చేశాడు కాబట్టి 2 బ్లాంక్స్ లో కూడా మనకి సరిపోతుంది కాబట్టి ఆన్సర్ అవుతుంది మనకి డిసీవ్డ్ ఇంకా కన్విన్సింగ్ అండర్మైండ్ అంటామా నో రెస్టివ్ అంటామా నో మనకి ఈ రెండు కూడా అండర్మైండ్ రాదు రెస్టివ్ కూడా రాదు ఓకేనా రెస్టివ్ అంటే రెస్ట్లెస్ అని ఓకేనా రెస్టివ్ అంటే మనకి రెస్ట్లెస్ మనకి అండర్మైండ్ అంటే మీనింగ్ మనకి సో ట్రీట్ సంథింగ్ యాజ్ ఇన్ఫీరియర్ అండర్మైండ్ మీన్స్ వాట్ treat something as inferior దాన్ని ఏమంటాం మనం అండర్మైన్ అంటాం అది కూడా కాదు నెక్స్ట్ ఉంది లాకోనిక్ లాకోనిక్ మీనింగ్ అంటే మనకి స్పీకింగ్ లెస్ లాకోనిక్ మీనింగ్ అంటే మనకి స్పీకింగ్ లెస్ ఎక్స్టెండెడ్ మీనింగ్ అంటే మనకి కంటిన్యూ ఎక్స్టెండెడ్ మీనింగ్ అంటే మనకి కంటిన్యూ నార్మల్గా మనకి ఎలా ఉందనుకోండి ఎక్స్టింక్ట్ అన్నాం అనుకోండి ఎక్స్టింక్ట్ ఎక్స్టింక్ట్ అంటే వ్యానిష్ ఎక్స్టింక్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి వ్యానిష్ కనిపించకుండా పోద్దని ఏమంటామంటే ఎక్స్టింక్ట్ అంటాం డిసప్పేర్ అయిపోద్ది ఎక్స్టింక్ట్ కానీ ఎక్స్టెంట్ అన్నాం అనుకోండి ఎక్స్టెంట్ కంటిన్యూ ఎక్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటి మనకి కంటిన్యూ అలా కాకుండా ఎక్స్టెంట్ అన్నాం అనుకోండి ఎక్స్టెంట్ అదేమైతే మనకి లిమిట్ ఏమైతే మనకి లిమిట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి వాడు సెనేటర్ని చంపడానికి వచ్చాడు అసాసిన్ అలా వచ్చినప్పుడు వాడు రియల్ మోటివ్స్ బయట పెడతారా పెట్టాడు వాడు ఏం చేశాడంటే దాన్ని దాస్తాడు హైడ్ చేస్తాడు అలా హైడ్ చేయడానికి మనకి మీనింగ్ ఏముంది డిసీవ్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ సో చాలా మందిని ఏం చేయాలి నమ్మించాలి కదా దాన్ని ఏమంటామంటే కన్విన్సింగ్ కాబట్టి ఏదో వస్తుంది కన్విన్సింగ్ కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి సి సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 156 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి లెట్ us go for the next question. That is the answer. Question number 157. Okay. So, what is during the executive meeting, the marketing director continued to make dash comments about the CEO's gambling. ఇక్కడ ఫస్ట్ అయితే సెకండ్ బ్లాంక్ చేయడం ఈజీ సెకండ్ బ్లాంక్ మనకి ఏముందండి గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్ అనేది ఏంటి ఇక్కడ గ్యాంబ్లింగ్ హ్యాబిటా రోటా డిపోజా సెకింగ్టా సో హ్యాబిట్ గ్యాంబ్లింగ్ అనేది మనకి ఏంటి హ్యాబిట్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం రావాలి గ్యాంబ్లింగ్ హ్యాబిట్ అని రావాలి కాబట్టి ఉన్న వాటిలో ఒకే ఒక వస్తుంది చాకింగ్ అండ్ మీనింగ్ అంటే మనకి ఫిల్లింగ్ చాకింగ్ అండ్ మీనింగ్ అంటే మనకి ఫిల్లింగ్ ఓకే సో రోడ్ లెర్నింగ్ అంటే కదా రోడ్ లెర్నింగ్ అది కూడా కాదు నెక్స్ట్ డిపోజ్ మనకి డిపోజ్ మనకి ఏంటి తగ్గించడం ఏమంటాం డిపోజ్ రైట్ నెక్స్ట్ మన సకింగ్ టన్ మీనింగ్ ఏంటి కన్సైజ్ అన్న సకింగ్ టన్ రెండు కూడా సేమ్ మీనింగ్ కాబట్టి సకింగ్ రాదు డిపోజ్ రాదు రోడ్ రాదు గ్యాంబ్లింగ్ అనేది ఏంటి హ్యాబిట్ కాబట్టి ఒకే ఒక వర్డ్ రావాలి కాబట్టి హ్యాబిట్ ఇంకేముంది ఇన్ ఫెలిసిటస్ మనకి నార్మల్గా ఫెలిసిటస్ అంటే మీనింగ్ ఏంటి ఫెలిసిటస్ అంటే యాప్ట్ ఫెలిసిటస్ మీనింగ్ ఏంటి మనకి యాప్ట్ లేదంటే అప్రోప్రియేట్ అంటాం ఏమంటాం మనం అప్రోప్రియేట్ ఫెలిసిటస్ అంటే యాప్ట్ లేదంటే అప్రోప్రియేట్ యాప్ట్ లేదంటే అప్రోప్రియేట్ కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి ఇన్ ఫెలిసిటస్ అంతే కదా సారీ ఇన్ ఫెలిసిటస్ ఇట్ షుడ్ బి ఎఫ్ఈ ఇన్ ఫెలిసిటస్ అప్పుడు ఏమైంది నాట్ యాప్ట్ నాట్ అప్రోప్రియేట్ అన్అప్రోప్రియేట్ అదే ఇన్ సారీ ఇన్ అప్రోప్రియేట్ యూ కెన్ సే ఇన్ అప్రోప్రియేట్ నాట్ సూటబుల్ టు ద కంటెక్స్ట్ లేదా నాట్ సూటబుల్ టు ద సిచ్యువేషన్ అంటే ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్ కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది ఓకేనా ఏ ఓకే సబ్మిసివ్ అంటే మనకు తెలిసిందే కమ్మోషన్ కమ్మోషన్ మీనింగ్ ఏంటి మనకి డిజార్డర్ కమ్మోషన్ మీనింగ్ ఏంటి మనకి డిజార్డర్ ఓకే సో ఆబ్లివియేటెడ్ మీనింగ్ ఏంటి మనకి ఫర్గెట్ ఎవ్రీథింగ్ లేదా వైప్ అవుట్ ఆబ్లివియేటెడ్ మీనింగ్ ఏంటి మనకి వైప్ అవుట్ అన్నీ మర్చిపోవడానికి ఏమంటామంటే ఆబ్లివియేట్ అంటాం సో రిమైనింగ్ మీనింగ్స్ అన్ని మనకు తెలుసు కాబట్టి గ్యాంబ్లింగ్ వచ్చింది కాబట్టి గ్యాంబ్లింగ్ ఏమంటాం మనం గ్యాంబ్లింగ్ రోడ్ అంటామా గ్యాంబ్లింగ్ హ్యాబిటా గ్యాంబ్లింగ్ డిపోజా గ్యాంబ్లింగ్ సెకింగ్ గ్యాంబ్లింగ్ స్టాకింగ్ ఆబ్వియస్ గ్యాంబ్లింగ్ హ్యాబిట్ కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి ఏ సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 157 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ లెట్ us go for the next question. That is the answer question number 158. So again we have blanks కాబట్టి మనం చేద్దాం రైట్ సో ద ప్రొఫెసర్ హ్యాడ్ ట్రబుల్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హెర్ న్యూ థీరమ్ బికాస్ హెర్ డాష్ సెక్రటరీ వుడ్ డాష్ ఇన్ఫ్రీక్వెంట్లీ ఇక్కడ మనకి క్లూ ఏంటంటే సెకండ్ బ్లాంక్ తర్వాత మనకి ఏమొచ్చింది ఇన్ వచ్చింది సెకండ్ బ్లాంక్ తర్వాత మనకి ఏమొచ్చింది ఇన్ వచ్చింది కాబట్టి ఈ ఇన్తో ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మనం తీసుకోవచ్చు డ్విండ్లింగ్ డ్విండ్లింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి షింకింగ్ డ్విండ్లింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి షింకింగ్ నార్మల్గా అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం సెక్రటరీ గురించి మాట్లాడుతున్నాం సెక్రటరీ డ్విండ్ల్ అవుతారా నో కాబట్టి డ్విండ్లింగ్ ఇన్ చెప్పలేము స్టిగ్మటైజ్డ్ అని చెప్పలేము స్టిపులేటెడ్ మనకి నార్మల్గా ఈ వర్డ్స్ ఉంటాయండి ఓకేనా సిమ్యులేట్ స్టిమ్యులేట్ స్టిప్యులేట్ ఇందులో మనకి స్టిప్యులేట్ అంటే స్పెసిఫై, స్టిప్యులేట్ మీనింగ్ ఏంటి మనకి స్పెసిఫై. సో స్టిమ్యులేట్ అంటే ఎంకరేజ్, ఓకే. సిమ్యులేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి రైట్ క్రియేట్, ఓకేనా. క్రియేట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్, దాన్ని ఏమంటే మనకి లేదంటే ఇమిటేట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, సిమ్యులేట్ అంటే ఇమిటేట్ అని చెప్పొచ్చు, ఇమిటేట్. సో దేనైనా సరే ఇమిటేట్ చేయడం ఏమంటాం మనం, సిమ్యులేట్ అంటాం, రైట్. సిమ్యులేట్ అంటే ఇమిటేట్, స్టిమ్యులేట్ అంటే ఎంకరేజ్, స్టిప్యులేట్ అంటే స్పెసిఫై. కాబట్టి మనకి ఏమవుతుంది, స్టిప్యులేట్ అంటామా, స్టిప్యులేట్ ఇన్ అంటామా, నో. డ్రాస్ ఇన్ అంటామా, నో. బ్యాడ్జ్ ఇన్, బ్యాడ్జ్ ఇన్ ఇది సూట్ అవుతుంది మనకి, బ్యాడ్జ్ ఇన్ ఏం సూట్ అవుతుంది మనకి, బ్యాడ్జ్ ఇన్. బ్యాడ్జ్ ఇన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవరైనా సరే ఒక రూమ్లోకి ఇన్వైట్ చేయకుండా, సో సడన్గా ఫాస్ట్గా రూమ్లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, దాన్ని ఏమంటామంటే బార్జ్ ఇన్ అంటాం. ఏమంటాం మనం, బార్జ్ ఇన్ మీనింగ్ అంటే వాళ్ళకి ఇన్వైట్ చేయకుండా వాళ్ళు సడన్గా రూమ్లోకి ఎంటర్ అయ్యి దాన్ని ఏమంటాం బార్జ్ ఇన్. మనకు కావాల్సిన కూడా అదే కదా, కాబట్టి బార్జ్ ఇన్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, అఫికస్. మనకి అఫిసియస్ మీనింగ్ ఏంటి, అఫిసియస్ మీనింగ్ ఏంటి మనకి రైట్, షోయింగ్ సుపీరియారిటీ అని కూడా చెప్పొచ్చు, షోయింగ్ సుపీరియారిటీ ఇది ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ ఏంటంటే అడగకుండా ఎవరైతే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారో దాన్ని కూడా ఏమంటాం మనం, అఫీషియస్ అంటాం. మొత్తానికైతే మనకి ఏముంది, హైర్ అఫీషియస్ సెక్రటరీ అని చెప్పొచ్చు కదా. నెక్స్ట్ ఏముంది, బార్జ్ ఇన్. సో మనకి బార్జ్ తర్వాత ఇన్ అనే పాసిబిలిటీ ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఆప్షన్ ఈ తీసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ టార్నిషన్ మీనింగ్ ఏంటి మనకి, డ్యామేజ్. టార్నిషన్ మీనింగ్ ఏంటి మనకి, డ్యామేజ్, డ్యామేజ్, ఓకే. సో ఎండోడెడ్ మీనింగ్ ఏంటి మనకి, ప్రొవైడెడ్. ఎండోడెడ్ మీనింగ్ ఏంటి మనకి, ప్రొవైడెడ్. ఎండోడెడ్ మీనింగ్ ఏంటి, ప్రొవైడెడ్, రైట్. సో గాజ్, మనకి గాజ్ అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్కవేట్. గాజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఎక్స్కవేట్, ఎక్స్కవేట్. దేనైనా సరే తవ్వి తీయడాన్ని ఏమంటామంటే గాజ్. రిమైనింగ్ ఏవి కూడా రావు కాబట్టి, డ్యాంప్ అంటే మనకి తడిగా ఉంటుందని ఏమంటాము, డ్యాంప్ అంటాం. తడిగా ఉంటే ఏమంటాం, డ్యాంప్. రిమైనింగ్ మీనింగ్స్ ఏమీ రావు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, అఫిషియస్, అఫిషియస్ ఆర్ అఫిషియస్. నెక్స్ట్ ఏముంది, బార్జ్. బార్జ్ ఇన్ అని తీసుకోవాలి, బార్జ్ ఇన్, బార్జ్ ఇన్. అఫిషియస్, అఫిషియస్, అఫిషియస్ ప్రొనౌన్స్ ఏదైనా కానీ స్పెల్లింగ్ అయితే ఇది OFFICIOUS. అది మీనింగ్ ఏంటి మనకి, సో షోయింగ్ సుపీరియారిటీ అని చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు అంటే అడగకుండా హెల్ప్ చేసే క్వాలిటీని కూడా మనం ఏమంటామంటే అఫిషియస్ అంటాం, ఓకేనా. గుర్తుపెట్టుకో, రైట్. మొత్తానికైతే ఈ క్వశ్చన్కి మన ఆన్సర్ ఏమవుతుంది, ఫర్ 158 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. 159, okay. So he never dash revealed anything negative about Tom's past, but at times he would dash suggest that Tom was not as innocent as he seemed. మనకి క్వశ్చన్ నుంచి క్లియర్గా అర్థమవుతుంది కదా, వాడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా చెప్పలా, డైరెక్ట్గా టామ్ అనేవాడు మంచివాడు కాదు అని చెప్పి టామ్ గురించి నెగిటివ్గా ఎప్పుడు కామెంట్ చేయాలి, కానీ ఇండైరెక్ట్గా మాత్రం ప్రతిసారి చెప్పేవాడు. కాబట్టి డైరెక్ట్గా చెప్పలేదు, ఇండైరెక్ట్గా చెప్పాడు అని చెప్పాలి. ఫస్ట్ అయితే మనకి ఏం చెప్పాలి, డైరెక్ట్గా చెప్పలేదు. డైరెక్ట్గా చెప్పలేదు కాబట్టి అనేవాడి హీ నెవర్ సిగ్నిఫై అంటామా, నో. అదే కాకుండా అక్కడికి ఏమొచ్చింది, రివీల్ వచ్చిందా. రివీల్ మనకి ఏంటి, వర్బ్. రివీల్డ్ ఏంటి, వర్బ్. వెర్బ్ని మోడిఫై చేయడం మనకి ఏం రావాలి, యాడ్ వెర్బ్ రావాలి. ఏం రావాలి, యాడ్ వెర్బ్. ఉన్న వాటిల్లో సిగ్నిఫై చేయడం మనకి ఏంటి, వెర్బ్. ఎందుకంటే ఐఎఫ్ఐ ఎప్పుడైనా సరే వర్డ్స్ ఎండింగ్ విత్ ఐఎఫ్ఐ ఏమవుతాయంటే వెర్బ్స్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే వర్డ్స్ ఎండింగ్ విత్ ఐఎఫ్ఐ ఏమవుతాయి మనకి, వెర్బ్స్ అవుతాయి. కాబట్టి సిగ్నిఫై రాకూడదు, కంట్రీ ఇది కూడా కాంట్రైవ్ కూడా రాకూడదు, ఓకేనా. మనకి ఏమైతే మనకి ఇది యాడ్జెక్టివ్ అవ్వచ్చు, లేదంటే వెర్బ్ కావచ్చు, ఓకేనా. నెక్స్ట్ మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఐవిఈ. ఐవిఈ దండి అయితే మనకి ఒక పాసిబిలిటీ ఏంటంటే యాడ్జెక్టివ్, ఒక పాసిబిలిటీ మనకి ఏంటి యాడ్జెక్టివ్, లైక్ పాజిటివ్, నెగిటివ్, ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ అవన్నీ ఏంటి యాడ్జెక్టివ్. ఇంకొక రేర్ కేసులో మనకి ఇది వెర్బ్గా కూడా అవుతుంది. ఏమవుతుంది మనకి, వెర్బ్. అంటే అది యాడ్జెక్టివ్ అయినా అవ్వచ్చు, వెర్బ్ అయినా అవ్వచ్చు, కానీ ఏం కాదు, యాడ్ వెర్బ్ అయితే కాదు. కాబట్టి కన్సీవ్ ఎలిమినేట్ చేయండి, ఓకేనా. సో రైట్, కన్సీవ్ ఇది వెర్బ్, ఇది కూడా వెర్బే. నార్మల్గా ఐవిఈతో ఎండ్ అయితే ఏమైతే మనకి యాడ్జెక్టివ్స్, పాజిటివ్, నెగిటివ్, ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్, ఓకే. ఇవన్నీ మనకి యాడ్జెక్టివ్. సమ్టైమ్స్ ఇలాంటివి రైట్, కన్సీవ్, ఓకేనా, రిట్రీవ్, కన్సీవ్, రిట్రీవ్ అవి ఏంటంటే అవుతుంది ఐవిఏ. కానీ ఏమవుతుంది, వెబ్స్ అయితే అంటే యాడ్జెక్టివ్స్ అయినా అవ్వచ్చు, వెబ్స్ అయినా అవ్వచ్చు. కానీ మనకి ఏం కావాలి, యాడ్ వెబ్ కావాలి. ఎందుకు యాడ్ వెబ్ కావాలి, మనం వెర్బ్ను మోడిఫై చేస్తున్నాం కాబట్టి. అంటే ఇది మొత్తానికి అయితే యాడ్ వెబ్ అయితే కాదు కదా, అయితే యాడ్జెక్టివ్ అయినా అవుతుంది, లేదంటే వెర్బ్ అయినా అవుతుంది. ఇక్కడ దానికి రెండు కూడా వెర్బ్సే, ఇది కూడా వెబ్బే, కాబట్టి ఏమీ రాదు. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లిసిట్లీ. నార్మల్గా మనకి ఎక్స్ప్లిసిట్ అన్నాం అనుకోండి, ఎక్స్ప్లిసిట్ మనకి ఏంటి యాడ్జెక్టివ్, ఎక్స్ప్లిసిట్ మనకి ఏంటి యాడ్జెక్టివ్. దీనికి ఆపోజిట్ మనకి ఏమైతే ఇంప్లిసిట్. ఇంప్లిసిట్ అంటే అన్క్లియర్, ఇంప్లిసిట్ అంటే అన్క్లియర్, ఎక్స్ప్లిసిట్ అంటే క్లియర్. ఇంప్లిసిట్ అంటే అన్క్లియర్, ఎక్స్ప్లిసిట్ అంటే సో క్లియర్. కాబట్టి ఇది క్లియర్, ఇది అన్క్లియర్. సో రెండు ఏంటి మనకి యాడ్జెక్టివ్స్. రెండుకి మనం ఏం చేయొచ్చు, మనం ఎల్వై యాడ్ చేసి యాడ్ వర్బ్స్ చేయొచ్చు, అవునా కదా. ఎక్స్ప్లిసిట్ అంటే క్లియర్, implicit అంటే unclear రెండిటి మనం ఏం చేయొచ్చు LYRs adverb చేయొచ్చు మనకు కావాల్సిన కూడా మనకి ఏంటి adverb ఏ కదా కాబట్టి explicitly ఏమవుతుంది మనకి adverb మనకి ఉన్న వాటిలో ఒకే ఒక adverb ఏ ఉంది ఇక్కడ explicitly collude అంటే మనకి ఏమవుద్ది సో collude మనకి collaborate అని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా ఏమవుతుంది మనకి verb అవుతుంది ఏమవుతుంది మనకి verb కాబట్టి ఇది రాదు సో ఉన్న వాటిలో అన్ని కూడా verbs ఏ ఉన్నాయి ఒకే colluding అంటే colluding ing యాడ్ చేయొచ్చు కాబట్టి ఇది కూడా మనకి ఏమవుద్ది verb ఏ కానీ ఉన్న వాటిలో ఒకే ఒక adverb ఉంది కాబట్టి మనకు కావాల్సింది ఒకే ఒక adverb కాబట్టి అక్కడ మనకి ఆప్షన్ డి లో ఉంది కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి ఎక్స్‌ప్లిసిట్లీ ఇంప్లిసిట్ అంటే క్లియర్ అన్‌క్లియర్ ఎక్స్‌ప్లిసిట్ అంటే క్లియర్ అంటే ఎప్పుడు కూడా క్లియర్ గా రివీల్ చేయలా నెక్స్ట్ ఇక్కడ ఏంది హి వుడ్ ఇండైరెక్ట్ మీనింగ్ ఇక్కడ మనకి ఏముంది సో ఆబ్లిక్ అంటే మీనింగ్ మనకి ఇండైరెక్ట్ ఇది కూడా మనకి ఏడవాలి వుడ్ డాష్ సజెస్ట్ ఇక్కడ సజెస్ట్ మనకి ఏంటి వర్బ్ కాబట్టి ఇక్కడ కూడా ఏనవాలి యాడ్వర్బ్ అంటే ఈ క్వశ్చన్ లో ఫర్ క్వశ్చన్ నెంబర్ 159 బోత్ బ్లాంక్స్ లో మనకి ఏం రావాలి యాడ్వర్బ్ రావాలి క్వశ్చన్ నెంబర్ 159 లో బోత్ బ్లాంక్స్ మనకి ఏం రావాలి యాడ్వర్బ్ రావాలి యాడ్వర్బ్ రావాలంటే రెండిటికి ఏముండాలి ఎల్వై ఉండాలి ఆబ్లిక్ అంటే మనకి ఏంటి ఇండైరెక్ట్ ఆబ్లిక్ అంటే మనకి ఏంటి ఇండైరెక్ట్ ఇండైరెక్ట్లీ అని రావాలి కాబట్టి ఎల్వై రావాలి అంటే రెండిటికి ఎల్వై ఉంది కాబట్టి ఆన్సర్ ఏమైంది 159 కి ఆప్షన్ సో డి సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 159 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి లెట్ us go for the next question let us answer question number 160 okay so the first decade after World War I was a dash period in America with newfound wealth and rapidly dash technology సో దీన్ని మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు ఇలాంటి పీరియడ్ ఏమంటామంటే ఎక్కడైతే సో న్యూ ఫౌండ్ వెల్త్ ర్యాపిడ్గా టెక్నాలజీ వచ్చిందనుకో ఆ పీరియడ్ ఏమంటామంటే హెల్కేన్ అంటామని ఒక ఒక పీరియడ్ ఆఫ్ టైం ఏమంటామంటే హెల్కేన్ పీరియడ్ అంటాం రిమైనింగ్ ఏమీ రావు కదా వాజ్ ఏ డాష్ పీరియడ్ అన్నప్పుడు వాజ్ ఏ కన్స్టిట్యూయెంట్ పీరియడ్ అని చెప్పాము సో అక్వాలెడ్ అంటే ప్రైజ్ అక్వాలెడ్ మీనింగ్ అంటే ప్రైజ్ అని చెప్పాము రిప్రొబైడ్ అంటే యూ కెన్ సే క్రిటిసైజ్ అని చెప్పి అది కూడా రాదు సో లేదంటే ఇంకేం చెప్పచ్చు అక్కడ రైట్ రిప్రొబైడ్ మీనింగ్ అంటే లూజింగ్ మోరల్స్ అని చెప్పొచ్చు అండి లూజింగ్ మోరల్స్ దాన్ని ఏమంటే రిప్రొబేటెడ్ అది కూడా రాదు రైట్ నెక్స్ట్ ఇక్కడ వేరియన్స్ కూడా రాదు సో సెకండ్ బ్లాంక్ చూద్దాం మనకి ఏమైనా సెకండ్ బ్లాంక్ రావాలి ర్యాపిడ్లీ డాష్ టెక్నాలజీ ర్యాపిడ్లీ ఇంప్రూవింగ్ అంటాం కానీ ఇంటర్పిడ్ అంటామా నార్మల్గా ట్రిపిడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫియర్ఫుల్ ట్రిపిడ్ అంటే మీనింగ్ ఏంటి ఫియర్ఫుల్ ఇంటర్పిడ్ అంటే ఇంట్రిపిడ్ ట్రిపిడ్ అంటే ఫియర్ఫుల్ ఇంటర్పిడ్ అంటే ఫియర్లెస్ అంతే కదా సో ట్రిపిడ్ అంటే ఫియర్ఫుల్ ఇంటర్పిడ్ అంటే ఫియర్లెస్ ఇక్కడ టెక్నాలజీ మనం ఇంటర్పిడ్ టెక్నాలజీ అంటామా అనం కాబట్టి ఇంటర్పిడ్ ఎలిమినేట్ చేయండి ఇక్కడ ఏమైంది ఇంటర్పిడ్ ఎలిమినేట్ చేయండి థ్రిఫ్టీ అంటే మనకి మీనింగ్ ఏంటి థ్రిఫ్టీ అంటే స్పెండింగ్ లెస్ లేదంటే దీన్నే మనం ఏమొచ్చు అంటే ఎకనామికల్ థ్రిఫ్టీ మనం ఏమొచ్చు మనం ఎకనామికల్ టెక్నాలజీ ఉంటుందా ఎక్కడ కూడా మనకి ఎకనామికల్ టెక్నాలజీ ఉండదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి ఇన్సోలెంట్ మీనింగ్ ఏంటి మనకి ఇన్సోలెంట్ మీనింగ్ ఏంటి రూట్ టెక్నాలజీ అంటామా అనము కాబట్టి ఇన్సోలెంట్ రాదు సో ఆబ్వియస్గా ఒకే ఒక పాసిబిలిటీ ఏంటది సో ఇంప్రూవింగ్ టెక్నాలజీ కాబట్టి ఉన్న వాటిలో ఒకే ఒక వర్డ్ అనేది మనకు కావాల్సిన మీనింగ్ కన్వే చేస్తుంది కాబట్టి మన ఆన్సర్ ఏమైంది ఇంప్రూవింగ్ సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 160 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి